హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహ తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉదయ సుందరి పూర్వం కుంతల దేశానికి రాజధాని అయిన ప్రతిష్టానపురం సకల సంపదలకు నివాసంగాను భోగభాగ్యాలకు పుట్టినిల్లుగాను ఉండేది పెద్ద పెద్ద రాజమౌనాలతోనూ తీర్చిదిద్దిన వీధులతోనూ ఎంతో పరిశుభ్రంగానూ అందంగానూ ఉండేది ఆ నగరాన్ని దేవేంద్రుడి అమరావతి నగరంతో పోలుస్తూ ఉంటారు కవులు మలయవాహనుడు దేశానికి ప్రభువు బాల్యంలోనే అతడి తండ్రి చనిపోయాడు మలయవాహనుడు ప్రభువయ్యాడు గద్దె నెక్కిన కొద్ది కాలానికే అతడు చుట్టుపక్కల ఉన్న శత్రురాజుల మీదకి దండు వెడలి మహాసాహసంతో పోరాడి వారి మదమణించి వారిని తనకు సామంతులుగా చేసుకున్నాడు మలయవాహన మహారాజు కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులకు వ్యాపించాయి అతడి ధార్మిక పరిపాలన ఇది కలికాలం కాదనిపించింది ఆ మహారాజు తన సుగుణ సంపదతో సాధుజనులను సంతోషపరిచాడు వినయంతో పెద్దలను గౌరవించాడు కవి పండితులను సన్మానించాడు తన రాజ్యంలో చెరువులు త్రవ్వించి తోటలు నాటించి ప్రజలకు ఆరోగ్య భాగ్యాలను కలిగించాడు హెచ్చు జీతాలిచ్చి తన కొలువులోని వారందరి అభిమానాన్ని అనురాగాన్ని సంపాదించాడు పండుగ దినాలలో అపూర్వమైన కానుకలు పంపి సామంతరాజులను కూడా సంతోషపరచడం ఆ మహారాజుకు ఆచారం ఈ విధంగా మలయవాహనుడు తన దేశం నుంచి కానీ పరదేశం నుంచి కానీ తనకు ఎటువంటి ముప్పు రాకుండా స్వీయ రాజ్యాన్ని సుస్థిరం చేసుకున్నాడు నెలకు మూడు వానలు కురిసి ఆ దేశం సుభిక్షంగా ఉంది ఇది ఇలా ఉండగా మలయవాహనుడు కొంతకాలం ఇష్టసుఖాలు అనుభవింపదలిచి ఒకనాడు తన ప్రధాని అయిన విభూతివర్ధనుణ్ణి పిలిచి తన కోరికను ఇలా తెలిపాడు ఓ మహామంత్రి నేను ఈ రాజ్యం సుస్థిరం చేయడానికి ప్రజాక్షేమానికి చాలా కాలం ఎంతో శ్రమపడ్డాను జనుడికి లభించే సౌఖ్యాలకు కూడా నేను దూరం అయ్యాను ఇప్పుడు స్వేచ్ఛగా ఇష్టసుఖాలను అనుభవించాలన్న బుద్ధి పుట్టింది ఇక నుంచి నా పేరున నీవు జనరంజకంగా పరిపాలించు ధనాగారాన్ని నీ వశం చేస్తున్నాను నీకు కఠిన సమస్యలు ఏవైనా ఎదురైనప్పుడు నన్ను సంప్రదించు నేను వాటిని పరిష్కరిస్తాను ఇలా చెప్పి మలయవాహనుడు సమస్త రాజకార్యాలను విభూతివర్ధనుడికి అప్పగించాడు విభూతివర్ధనుడు గొప్ప మేధావి చతుోపాయాలలోను మంత్రాంగంలోను మహానిపుణుడు మహారాజుకు అత్యంత విశ్వాసనీయుడు అటువంటి దేశాలకి రాజ్యభారాన్ని అప్పగించి మలయవాహనుడు నిశ్చింతగా ప్రతిదినము కవి పండితులతోనూ కళాభిఘ్నులతోనూ ఇష్టాగోష్ఠి జరుపుతూ ఉండేవాడు ఒక్కొక్కప్పుడు గుర్రపు స్వారీ చేయడంలోనూ మరొకప్పుడు వేటాడటంలోనూ వేరొకప్పుడు అప్సరసల వంటి సుందరీమణులను కూడి ఉద్యాన విహారాలు చేయడంలోనూ కాలం గడపసాగాడు ఇలా కొంతకాలం జరిగింది ఒకనాడు ఉదయం మలయవాహన మహారాజు మంత్రి సామంతాదులతో ఆస్థాన మండపంలో కొలువు తీర్చి ఉన్నాడు ఇంతలో ద్వారపాలకుడు లోనికి ప్రవేశించి ఓ మహారాజా దేవరవారికి ఎంతో ఇష్టడైన ఉద్యానపాలకుడు వసంతశీలుడు వచ్చి తమ దర్శనానికి వేచి ఉన్నాడు అని అన్నాడు ఓహో అతడు రాజధానికి వచ్చి చాలా కాలం అయింది ఇప్పుడు ఏదో విశేషం ఉండి ఉండవచ్చు వెంటనే లోనికి ప్రవేశపెట్టు అని ఆజ్ఞాపించాడు మలయవాహనుడు వసంతశీలుడు లోనికి ప్రవేశించటంతోటే ప్రభువుకు నమస్కరించి తాను తెచ్చిన ఫలాలను కానుకగా అతడి పెట్టి వినమ్రుడై నిలిచాడు ఓయి వసంతశీల ఎంతకాలానికి ఇక్కడికి వచ్చావు సుఖంగా ఆరోగ్యంగా ఉన్నావు కదా అని ఆదరంతో పలకరించాడు మలయవాహనుడు ఓ ప్రభు నేను తమ అనుగ్రహం వల్ల సుఖంగా ఉన్నాను తమకు మనివి చేయవలసిన అద్భుతమైన విషయం ఒకటి ఉన్నది అందుచేత తొందరగా బయలుదేరి వచ్చాను అన్నాడు వసంతశీలుడు అద్భుత విషయం అనేసరికి ప్రభువే కాకుండా సభాసదులు కూడా చెవులు రెక్కించుకుని వసంతశీలుడు చెప్పబోయే అద్భుతమైన విషయం వినడానికి వేగిరపడసాగారు ఓయి వసంతశీల ఏ విషయం చెప్పడానికైనా నీకు ఇక్కడ ఎలాంటి అభ్యంతరమూ లేదు అద్భుత విషయం అంటున్నావు అదేదో సావధానంగా నిర్భయంగా చెప్పు అన్నాడు మలయవాహనుడు అప్పుడు వసంతశీలుడు ప్రభువుతో ఇలా చెప్పాడు ఓ ప్రభు తమ ఆనతిని శిరసావహించి తమ ఏలుబడిలోని ఆయా నగరాలలో గల ఉద్యానవనాలను వాటి సంరక్షణను పర్యవేక్షిస్తూ నందావటం అనే నగరానికి వెళ్ళాను అక్కడి మన ఉద్యానవనం చూశాను అక్కడ వనపాలకుడుగా ఉన్న పల్లవుడు ఆ ఉద్యానవనాన్ని చూడముచ్చటగా తీర్చిదిద్దాడు పరిశుభ్రంగా ఉంచాడు అక్కడ ఉన్న ఫల పుష్పజాతి వృక్షాలు ఎంతో ఏపుగానూ బహుముచ్చటగాను ఉన్నాయి నాకు ఆనందం కలిగింది అక్కడ ఉన్న పల్లవుడికి చెప్పవలసింది కానీ నేను చేయవలసింది కానీ ఏమీ లేకపోవటం వల్ల ఉద్యానవనాన్ని మరింత శ్రద్ధాశక్తులతో కాపాడమని పల్లవుడిని హెచ్చరించి తిరిగి నేను బయలుదేరాను అప్పటికి మధ్యాహ్నం అయింది ఈ ఎండ మండిపోతున్నది ఉద్యానవనం నగరానికి కొద్ది దూరంలోనే ఉన్నప్పటికీ ఎండలో వెళ్ళలేక అక్కడికి దగ్గరలో ఉన్న బౌద్ధాలయం పక్కన చల్లని నీడలో కూర్చున్నాను అలసిపోవటంతో ఆ చల్లని నీడలో నాకు కునుకు పట్టింది కొంచెంసేపు నిద్రపోయాను మెలకువ రాగానే కళ్ళు తెరిచి బౌద్ధాలయాన్ని చూసేసరికి మహా ఆశ్చర్యానికి లోనయ్యాను ప్రొద్దున ఉద్యానవనానికి వస్తూ ఆ బౌద్ధాలయాన్ని చూశాను అచ్చమైన స్ఫటికాలతో నిర్మితమై తెల్లగా వెలుగొందుతున్న ఆ బౌద్ధాలయం ఇప్పుడు ఆకుపచ్చని కాంతులతో మరకతమయమైనట్టుగా ఉంది సమయానుకూలంగా రంగులు మారే మనులతో ఈ ఆలయాన్ని నిర్మించారా ఏమి అని అనుకున్నాను నేను లేదా దైవశక్తిగల సిద్ధుడు ఎవడైనా ఇక్కడ ఉండి దీనిని ఇలా చిత్ర విచిత్రంగా మారుస్తున్నాడా అని యోచించాను ఎల్లప్పుడూ వసివాడని పచ్చని ఉద్యానవనాలను పర్యవేక్షించటం చేత నాకు సమస్తము పచ్చగా కనిపిస్తున్నదేమో అని అనుమానించాను అదీ కాక నేను వచ్చిన చోటు కాదేమో అని కూడా శంకించాను ఈ విధంగా నేను రకరకాల ఆలోచనలతో అబ్బురపాటుతో చూస్తూ ఉండగా అక్కడి నుంచి మనోజ్ఞమైన ఒక గీతం నాకు ఇలా వినిపించింది ఈ సంసార చరిత్రం చిత్రం విషమో అమృతమయమో వివరించుట చాలా కష్టం కొంతసేపు వీణావాదం అంతలోనే హాహాకారం మిసమిసలాడే యవ్వనం మరుక్షణమే ముసలితనం ఈ సంసార చరిత్రం చిత్రం విషయమో అమృతమయమో వివరించుట చాలా కష్టం అపూర్వమైన ఆ గీతం విని నేను ఎంతో ఆశ్చర్యపడ్డాను ఆ గీతంలోని అర్థాన్ని పట్టించుకోలేదు నేను కానీ ఆ సుస్వరానికి ముగ్ధుణ్ణి అయ్యాను ఎక్కడి నుంచి ఈ గీతం వినిపిస్తున్నదా అని దిక్కులు చూస్తుండగా మణిమయమైన ఆ బౌద్ధాలయం నుంచి ఇంద్రనీయ ఇంద్రనీయమణువులు పొదిగిన ముచ్చపు చిప్పల పచ్చని కాంతులు విరజిమ్ముతూ ఒక చిలుక రెక్కలు టపటపలాడిస్తూ బయటికి వచ్చి ఆలయ శిఖరాన వాలింది ఆ చిలుక శిరస్సు మీద ఒక కుచ్చు తళతళ మెరుస్తున్నది దాని ముక్కు పదరాగమణికాంతులను ప్రసరిస్తున్నది దాని మెడ కింద భాగమంతా ఏడు రంగుల ఇంద్రధనుసులాగా చిత్రవర్ణ శోభితమై ఉంది నేను ఆ చిలుకను చూసి ఆహా ఇది ఏ జాతికి చెందింది చిలుకలకు శిరస్సున కుచ్చు ఉండదు కదా దీనికి ఎందుకు మొలిచింది తెల్లని చంద్రకాంతపురాలతో నిర్మించిన ఈ బౌద్ధాలయంలో గాలి కూడా ప్రవేశించేందుకు వీలు లేకుండా ఉంది అందులోనికి ఈ చిలుక ఎలా చేరింది ఇది లోపల ఉన్నందువల్లనే బౌద్ధాలయం అంతా పచ్చగా మారింది కాబోలు అని అనిపించింది ఆ గీతం పాడింది కూడా ఈ చిలుకే అని గ్రహించాను పక్షి పాడడమే కాకుండా దాని రూపు ఎంత మనోహరంగా ఉంది అది విలాసవంతువులకు వస్తువు కాదగినది పాడ నేర్చిన ఈ చిలుకను పట్టి వారికి అప్పగిస్తే బాగుంటుంది నేను ప్రభులవారి అనుగ్రహానికి మరింత పాత్రుణ్ణి కావచ్చునని అనుకున్నాను అయినా ఈ చిలుకను పట్టడం ఎలా అని ఆలోచిస్తుండగా ఆ చిలుక చివాలన ఎగిరి అక్కడ ఉన్న ప్రహరీ గోడ మీద వాలి క్షణం సేపు నిలిచి ఆ తర్వాత టీవీగా నడవసాగింది తెల్లని ప్రహరీ గోడ కూడా నల్లగా మారింది ఆ చిలుకను ఎలాగైనా పట్టుకోవాలని తత్తరపడుతూ ఆ గోడ చాటుకు వంగి పైకి చేయి చాపుతూ నడిచాను చిలుక చప్పున తప్పించుకొని ఎగిరి దగ్గర ఉన్న ఒక చెట్టు కొమ్మ మీదికి వాలింది దానితో పాటు నా హృదయం కూడా గుప్పున పైకి ఎగిసింది ఈ అందాల చిలుక నాకు ఎలా దొరుకుతుంది గోడ మీద వాలినప్పుడు మంచి ఉపాయం చేసి పట్టుకొనకపోతుని కదా అని నేను చాలాసేపు పరితపిస్తూ దాన్ని చూస్తూ నిలబడ్డాను పక్షిని బంధించలేకపోయాను నేనేమి మగధీరుణ్ణి ఈ చిలుక ఇక తప్పించుకుపోతే నా పౌరుషం ఎందుకు అని అనుకున్నాను ఇది ఎక్కడికి వెళ్ళినా వెంబడించి పట్టుకుంటాను ఈ చెట్టు మీదనే అది ఉంటే సరి నాకు దొరికిందన్నమాటే ఒకవేళ ఎగిరిపోతుందనుకో అలా పోయిపోయి ఎక్కడో ఒకచోట నిలువక తప్పదు కదా సాయంకాలం దాకా ఆకాశాన ఎగురుతూ ఉండదు ఎక్కడో నిలిచి విశ్రమిస్తుంది అప్పుడు దీన్ని వెంబడించి పట్టుకుంటాను ఏమైనా దీన్ని విడిచిపెట్టేది లేదు అని నిశ్చయించుకొని ఆ చెట్టు దగ్గరికి మెల్లగా వెళ్ళాను నన్ను పసికట్టిందేమో ఆ చిలుక ఆ కొమ్మ మీద నుంచి బయటికి ఎగిరింది నా దృష్టి దానిమీదనే ఉంది అది ఎక్కడ వాళ్తుందో ముందుగా కనిపెట్టి అక్కడికి చేరుకుంటూ దాన్ని వెంబడించాను నా అడుగుల చప్పుడు విని అది చివ్వున ఎగిరిపోవటం నేను పరుగు పరుగున దాని వెంటపడటం అది చేతికి అందినట్టుండి తప్పించుకోవటం చాలాసార్లు జరిగింది ఈ దాగుడుమూతల ఆట మా మధ్య చాలాసేపు కొనసాగింది చివరికి ఆ చిలక సమీపంలోని అడవిలోనికి ప్రవేశించింది అప్పటికీ చిలుక మీది ఆశ మాత్రం నన్ను విడవలేదు ఆ అరణ్యంలోని ఎర్రని మోదుగ పువ్వు మొగ్గలను చూచి చిలుక అని భ్రమపడేవాణ్ణి జిల్లేడు కాయలను చూచి చిలుక శరీరం అనుకునేవాణ్ణి ఆకుల చప్పుడు విని చిలుక పలుకలని భ్రమసి వెతుకులాడేవాణ్ణి ఈ విధంగా ఆ అరణ్యంలో చాలా దూరం పరిగెత్తి చివరికి మరీ దట్టమైన కారడివిలోకి ప్రవేశించాను పగలే చీకట్లు ముసిరినట్టు ఉన్న ఆ కీకారణ్యంలోనికి ఆ చిలుక జొరబడగానే నా ఆశ అడుగంటింది ముందుకు పోదామా వెనక్కు మరులుదామా ఇక్కడే కాపు ఉండి చిలుకను వెతుకుదామా అనే ఆలోచనలతో ఏమీ చేయలేక అక్కడే నిలబడిపోయాను ఇంతలో ఒకవైపు నుంచి పెద్ద పెట్టున పక్షుల రథ వినిపించింది అవి ఏ పక్షులో ఎందుకు రొధ పెడుతున్నాయో బోధపడలేదు అది ఏమో చూద్దామని అక్కడ అదృష్టవశాత్తు ఆ చిలుక దొరకవచ్చునని ఆ పక్షుల రథను అనుసరించి బయలుదేరాను నేను ఇలా కొంత దూరం వెళ్లేసరికి సన్నగా జాలువారుతున్న ఒక నది కనిపించింది నాకు ఆ నది పేరేమో తెలియలేదు పరిసర పర్వతాలను నా భౌగోళిక పరిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్న మీదట అది తపతీ నది అని గ్రహించాను తపతీ నదిని చూసి అబ్బా ఎంత దూరం వచ్చాను నందావట నగరానికి ఈ నది పది ఆమడల దూరాన ఉంది కదా ఆశ మనిషిని ఎంత దూరానికైనా లాక్కుని వస్తుంది ఇప్పుడు నేను ఇంత దూరానికి వచ్చి ఇలా బాధపడితే ప్రయోజనం ఏముంది ఎలాగైనా ఆ చిలుకను పట్టుకుంటే నా శ్రమ ఫలిస్తుంది అని అనుకున్నాను ఆ విధంగా అనుకొని నేను అక్కడి చెట్లను కొమ్మలను తీవెలను పొదలను పరిశీలించడం ప్రారంభించాను ఎంత వెతికినా చిలుక కనిపించలేదు పొద్దుగుంక వచ్చింది ఆ రోజు తెల్లవారినది మొదలు సాయంకాలం దాకా చేసిన ప్రయత్నం సఫలం కానందుకు వ్యధపడ్డాను వెచ్చని నిట్టూర్పులు విడిచాను నిజానికి నేను ఎంత మూర్ఖుణ్ణి తెలివి తక్కువగా ఈ చిలుక వెంట పడ్డాను నా వంటి బుద్ధిమంతులు కూడా ఆశకు లోబడి ఇలా మూర్ఖులైపోతారు అని అనుకున్నాను ఆకాశాన ఎగిరే పక్షిని పట్టుకోవడానికి వల పంజరం మొదలైన సాధనాలు కావాలి అవి ఏవీ లేకుండా పక్షి వెంట పరిగెత్తడం ఈ కీకారణ్యంలోకి ప్రవేశించడం తెలివి కాక మరేమిటి ఈ సంగతి ఎవరైనా వింటే నవ్విపోతారు సిగ్గుపడవలసిన విషయం ఇది ఇప్పుడు ఇంకా ఆ చిలక ఎక్కడున్నదో వెతకడం అనవసరం ఈ ప్రాంతంలో ఏ పల్లె ఉన్నట్లు తోచటం లేదు సాయంకాలమైంది ఈ త్రోవ నేను ఎరిగినది కాదు ఒంటరివాణ్ణి ఈ రాత్రి ఇక్కడే ఎక్కడో జాగ్రత్తగా గడపాలి అని నిశ్చయించుకున్నాను నేను సంధ్య వెలుగులో ఆ నది ఒడ్డునే నడిచిపోతున్నాను కొంత దూరం పోయేసరికి ఆ ఒడ్డున గడ్డి కప్పిన ఒక చిన్న పూరిపాక కనిపించింది నాకు ఆ ఇంటికి లేవు నేను వెళ్ళి లోపలికి చూచాను లోపల బయట ఎవరూ లేరు ఒకవైపు నాలుగు మేకలు ఉన్నాయి మరొక మూల ఎండుగడ్డి మోపు ఉన్నది ఇంకొక వైపున పుచ్చకాయల కుప్ప కనిపించింది ఆ ఇంట్లో ఎవరో నివసిస్తున్నారని నిశ్చయించాను ఆ మనిషి కోసం వెలుపల నిరీక్షిస్తూ నిల్చున్నాను సేపటికి ఒకడు పచ్చగడ్డి మోపు నెత్తిన పెట్టుకుని అక్కడికి వచ్చాడు అతడి నడుముకు దర్భతాడు ఉంది అతడి భుజం మీద చిరిగి చిల్లులు పడిన నల్లని కంబళి ఉంది అతడు చాలా మొరటు మనిషిలాగా కనిపిస్తున్నాడు అతడు మరీ దగ్గరకు రాగానే అతడి చేతిలో నేను కోరుకున్న చిలుకను చూచి సంతోషంతో తబ్బిబ్బులు అయ్యాను అప్పుడు నాకు కలిగిన సంతోషాన్ని మాటలతో చెప్పనలవి కాదు అదే చిలుక శిరసున కుచ్చుగల అందాల చిలుక ఆ మొరటు మనిషి తన నెత్తిమీది గడ్డిమోపు కిందికి పడద్రోసి ఒక తాడుతో చిలుక కాలికి ఉచ్చువేసి దగ్గరలో గొంగళీపరుచుకొని నింపాదిగా కూర్చున్నాడు వెంటుకలు అట్టకట్టిన నెత్తిని గోక్కుంటూ పక్కన ఉమ్మి వేస్తూ నా వైపు చూశాడు ఎవరయ్యా నీవు నుంచి వచ్చావు ఏం పని మీద వచ్చావు అని అతడు నన్ను అడిగాడు ఆ మొరటు మనిషి నన్ను ప్రశ్నించిన తీరుకు లోపల విచారపడ్డాను నేను రాజసేవకుణ్ణి అయినా ఇతడి దగ్గర చేతులు కట్టుకొని నిలిచి సమాధానం చెప్పవలసి వచ్చినందుకు వ్యధపడ్డాను ప్రస్తుతం చేయవలసిన పనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇతన్ని మంచి చేసుకోవటం నాకు అవసరమని తలిచాను పొగడ్తల చేతనే ఇలాంటి పామరజనులు ప్రసన్నులు అవుతారు ఈ రాత్రి ఇక్కడే ఉండి ఈ చిలుక ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి ఇతడికి ఈ చిలుక ఎలా లభించిందో తెలుసుకొని అతన్ని ఎలాగైనా మోసగించి దీన్ని చప్పున పట్టుకుపోవాలని నిశ్చయించాను ఆ మొరటు మనిషికి ఇష్టమైన మాటలు చెప్పాను వినయ విధేయతలు ఉట్టిపడేలాగున ప్రవర్తించాను నమ్మకం పుట్టించటం కోసం నిజమైనవి అన్నట్టుగా కొన్ని కల్పనలు చేసి అతడితో ముచ్చటించసాగాను చూడడానికి ఆ మనిషి మొరటువాడిలాగా కనిపించినా అతడి మనస్సు మాత్రం అద్దంలాగా ఎంతో నిర్మలమైనదని అనిపించింది అతడు జొన్నం పుచ్చకాయల కూర ఒక ఆకులో పెట్టి నన్ను తినమన్నాడు నాకు నుంచి తిండి లేదు నాకు ఆ పదార్థం అమృత సమానమైంది బాబు ఇక పడుకుంటాను చాలా అలసి సొలిసిపోయాను అని అతనికి చెప్పి అక్కడ ఉన్న ఎండుగడ్డి మీద మేను వాల్చాను నేను పడుకున్న తర్వాత అతడు కూడా భోజనం ముగించి నా దగ్గరే పక్క వేసుకొని కూర్చొని ఆ చిలుకను భద్రపరచడానికి పంజరం తయారు చేయసాగాడు నేను అతడి వృత్తాంతం తెలుసుకోవాలని బాబు నీది ఏ ఊరు నీ పేరేమిటి ఈ చిలుక నీకు ఎక్కడ దొరికింది ఇది ఏ మహారాజు గారి దగ్గరైనా ఉంటే ఎంతగానో వినోదిస్తారు దీన్ని నీవు ఏమి చేయదలిచావు కోపగించుకోకుండా ఉంటే నిన్నొక్కటి అడుగుతాను ఈ చిలుకను నాకివ్వు దీన్ని మా ప్రభువుకు చూపి నీ పట్ల ప్రభువుకు అనుగ్రహం కలిగేలాగా చేస్తాను నీ ఈ వృత్తిని వదిలి రాజపరివారంలో చేరి హాయిగా రాజధానిలో జీవించవచ్చు అన్నాను అతడు నా మాటలు వింటూ నా వైపు తలెత్తి చూడకుండానే పంజరం తయారీలో నిమగ్నమై ఇలా అన్నాడు అయ్యా ఇక్కడికి కొద్ది దూరంలో ఉద్యానసారం అనే గ్రామం ఉంది అక్కడ గోపతి అనే మంచి కుటుంబీకుడు ఉన్నాడు ఆయన తన కొడుకులాగా నన్ను చూసుకుంటాడు ఆయనకు నేను పాలేరును నన్ను సంవరకుడు అంటారు ఇక్కడ సాగు చేసి వరి పండిస్తున్నాను ఇక్కడికి దగ్గరలో పండిన వరి పంట సగం వరకు కోసి పనలు వేశాను ఈవేళ నేను అక్కడికి వెళ్ళేసరికి నాకు ఒక వరిపన మీద ఈ చిలుక కనిపించింది చాలా కాలానికి ఇది నా కంట పడింది వరిగింజలు తింటూ ఏమరుపాటున ఉంది అప్పుడు దూరం నుంచి ఉచ్చువేసి దీన్ని పట్టుకున్నాను ఇప్పుడు నీవు ఈ చిలుకను ఇమ్మని అడిగావు కానీ దీన్ని నీవు కోరకూడదు నా భార్య సుశీల గర్భవతి అయి ఇప్పుడు పుట్టింటిలో ఉంది ఆమెకు ఇదే తొలిచూలు అనేక రకాల సూడిదలు చేయించాను ఆమె ప్రసవించే రోజులివి చిలుక మాంసంతో సూడిద పంపటం మాత్రం మిగిలిపోయింది నా భార్యకు ప్రీతి కలిగించడం కంటే నాకు లోకంలో మరొక విషయం లేదు నా భార్య ప్రేమ తప్ప రాచమర్యాదలు బహుమానాలు వేటిని నేను ఆశించను రాజోద్యోగిని కావాలన్న ఆశ నాకు లేదు అలా చెబుతూనే సంవరకుడు దీక్షగా పంజరాన్ని తయారు చేసి అందులో చిలుకను పెట్టి తృప్తిగా నిశ్చింతగా నా సరసన పడుకున్నాడు నేను ఆలోచనలో పడ్డాను సంవరకుడు వట్టి వట్టిముండివాడు రాజబహుమానం తనకు అక్కర్లేదంటున్నాడు ఈ చిలుకను చంపి దాని మాంసంతో తన భార్యకు సూడిద చేస్తాడట ఈ చిలుకను ఎలా తీసుకుపోవటం ఇతన్ని ఒక దెబ్బ కొట్టి బలాత్కారంగా తీసుకుపోవటం మంచిదా లేదా ఇతడు గాఢ నిద్రలో ఉండగా దొంగిలించుకుపోవటం ఉత్తమమా అలా నేను ఆలోచిస్తుండగా చిలుక పెద్ద పెట్టున నవ్వింది తరువాత లయబద్ధంగా ఇలా పాట పాడింది చేత తరమబడ్డాను మాతకు సంతానమైనాను ఆశాపరుల బారి అలమటించాను దుష్టుడగు వానికి దొరికిపోయాను ఆ పక్షి గీతం విని సంవరకుడు అదిరిపడి లేచాడు భయం వల్ల అతడి శరీరం గగుర్బుడ్చింది గభాలను లేచి పరిగెత్తసాగాడు పైపడకు అంటూ వెళ్ళి అతడి చేయి పట్టుకున్నాను సంవరకుడు భయంతో గజగజ వణికిపోతూ నన్ను విడువు నీకు నేనేమి అపకారం చేశాను ఆ దెయ్యపు పక్షి నాపై పడకముందే ఎక్కడికైనా పోయి ప్రాణాలు కాపాడుకుంటాను ఇది పక్షి కాదు పిశాచి ఈ అడవిలో తిరిగే దెయ్యం ఈ రూపం ధరించింది నీవు కూడా ఎక్కడికైనా సురక్షితమైన చోటుకి వెళ్ళు నేను ఎన్నెన్నో పక్షులను చూశాను కానీ ఇలా మనుషుల్లాగా నవ్వే వాటిని మాట్లాడే వాటిని చూడలేదు నన్ను వదులు నాకు ఈ చిలుక అక్కర్లేదు నీవు దాన్ని తీసుకుని పోగలిగితే తీసుకుపో అది చిలుక కాదు భూతం జాగ్రత్త అని చెప్పి చేతులు వెనక వెనకచూపు లేకుండా పరుగుతీశాడు ఎలాంటి పాపానికి పాల్పడకుండా నేను కోరుకున్న చిలుక దొరికినందుకు భగవంతుడికి అంజలి సమర్పించాను తెల్లవారుజాముననే ఈ చిలుకను తీసుకొని పోవాలి అని అనుకుంటూ కొంచెం సేపు మేనువాల్చాను కానీ సంతోషం వల్ల నిద్ర పట్టలేదు అర్ధరాత్రి అయింది అయినా కంటికి కునుకులేదు ఏమీ తోచలేదు వైపు చూచాను దీని సంగతేమిటో తెలుసుకోవాలని అనుకున్నాను ఇంతలో ఆ చిలుక నన్ను దగ్గరికి రమ్మని పిలిచి వెళ్ళాక ఇలా అంది ఓ దయామయ దయతో నా ప్రార్థన ఆలకించు ఇప్పటికీ ఈ పాపిష్టివాడి బారి నుంచి తప్పించుకున్నాను ఇక మీదట నన్ను నీవు పట్టుకుపోతావు ఏం చేస్తావో తెలియదు ఈ రూపురేఖలను బట్టి నీవు ఒక సజ్జనుడి మాదిరిగా కనిపిస్తున్నావు నీ దుస్తులను బట్టి నీవు రాజసేవకుడి వలె ఉన్నావు దీనులు తమ బాధలు చెప్పుకుంటే విని ఆదరించే సత్పురుషులు లోకంలో ఉన్నారు కోరిన కోర్కెలు తీర్చే దాతలు ఉన్నారు నేను మరీ ప్రార్థించే విషయం ఒకటి ఉన్నది సారం లేని ఈ సంసారంలో ధర్మం ఒకటే సారమైనది ఆ ధర్మానికి మూలమైనది దయ దయాపరుడి కర్తవ్యం దీనులను రక్షించటమే నేను అలాంటి రక్షణను నిన్ను కోరుతున్నాను దయచేసి నన్ను ఏ ప్రభువుకు అప్పగించవద్దు రాజసేవ నరకంతో సమానం నాకు అది మహాబాధాకరం పెద్ద మనసు చేసి నా వాళ్లకు నన్ను దూరం చేయకు ఈ లతాని కుంజాలు వనఫలాలు నాకు ఇష్టమైనవి వీటిని వదులుకొని నేను జీవించలేను ఆకాశాన హాయిగా తిరగకుండా పంజరంలో బంధించబడి ఉండలేను నా స్వేచ్ఛను అరికట్టవద్దు ఇలా బతిమాలుతున్న ఆ చిలక మాటలు వింటూనే నేను అపరిమితమైన ఆశ్చర్యానికి లోనయ్యాను ఇంతటి ప్రజ్ఞ ఊహాపోహలు పక్షులకు ఉంటాయని నేను ఎన్నడూ ఊహించలేదు దీనితో సంభాషణకు దిగితే చివరికి దీనిని వదులుకొని వట్టి చేతులతో వెళ్లవలసి వస్తుంది ప్రభువుకు కానుకగా దీన్ని సమర్పించాలన్న నా కోరిక నెరవేరదు దీన్ని ఉపాయంగా ప్రభువుల వద్దకు చేర్చాలంటే ఇప్పుడు మౌనంగా ఉండడమే మంచిది ఇలా నిశ్చయించుకొని నేను అటూ ఇటూ పచార్లు చేయసాగాను ఇంతలో తెల్లవార వచ్చింది చీకట్లు క్రమక్రమంగా తొలగిపోసాగాయి ప్రయాణానికి అదే సమయమని పంజరంతో సహా చిలుకను తీసుకుని వడివడిగా నడకసాగించాను అక్కడక్కడ చెట్ల నీడల్లో విశ్రాంతి తీసుకుంటూ సాయంకాలానికి నందావటం చేరుకున్నాను నందావట లోనికి ప్రవేశించిన వెంటనే నా జాడ తెలియని నా పరిజనులు హఠాత్తుగా నన్ను చూచి పట్టరాని సంభ్రమంతో వచ్చి కౌగిలించుకున్నారు వారికి జరిగిందంతా చెప్పి ఆ చిలుకను ఒక మణిపంజరంలో భద్రంగా ఉంచాను ఆ రాత్రి తృప్తిగా భోజనం చేసి హాయిగా నిద్రపోయాను వసంతశీలుడు చిలుక అద్భుత వృత్తాంతాన్ని చెప్పి ఆ తర్వాత ఓ ప్రభు తెల్లవారుజామున లేచి మా ఇంటికి కూడా పోకుండా ప్రభువుల వారికి ఈ అపురూపమైన కానుక సమర్పించాలన్న తొందరతో రాజభవనానికి వచ్చాను ఆ చిలుక బయట ద్వారాన గల సేవకుడి దగ్గర పంజరంలో ఉంది ప్రభువులు ఆజ్ఞాపిస్తే తీసుకువస్తాను అని చేతులు మోర్చి నిల్చున్నాడు మలయవాహన మహారాజు ఆ వృత్తాంతం అంతా విని కొంతసేపు మహాశ్చర్యంలో మునిగిపోయి ఆ తర్వాత తేరుకొని ఏదేది వెంటనే ఆ చిలుకను తెప్పించు అని ఆజ్ఞాపించాడు వసంతశీలుడు వెళ్ళి పంజరంతో సహా చిలుకను తెచ్చి మహారాజు వారి సమక్షంలో పెట్టాడు అప్పుడు ఆ చిలుక మెడసాచి మహారాజు వంకకు తిరిగి ఇలా అన్నది ఓ మహారాజా మీరు శివుడి కఠోర హుంకారం చెవులకు సోకని మన్మధుడి వలే గౌతమముని శాపానికి గురికాని వలే శోభిల్లుతున్నారు మహాప్రభు తమకు కోపం రాకుంటే నాదొక విన్నపం ఉన్నది మలయవాహన మహారాజు సభాసదులు ఆ చిలుక పలుకులకు దాని తెలివితేటలకు అబ్బురపోయారు మహారాజు తన చెంతనున్న మంత్రులతో చూశారా ఈ చిలుక మాట నేర్పరితనం ఎంత అద్భుతంగా ఉన్నదో అని రహస్యంగా చెప్పి ఆ తర్వాత చిలుక వైపుకు తిరిగి ఓ కీరోత్తమ నా ప్రశ్నలకు బదులు చెప్పి సందేహాలన్నింటినీ తీర్చగలిగితే ఎంతో సంతోషిస్తాము ఇంతకు నీవెవరు ఏ జాతికి చెందిన దానివి నీ నెత్తిమీద ఈ శిఖ ఏమిటి పక్షిగా పుట్టిన నీకు ఇంత నేర్పుగా మాట్లాడడం ఎలా అబ్బింది అక్కడ బౌద్ధాలయంలోనికి కూడా ప్రవేశించలేదు నీవు ఎలా ప్రవేశించగలిగావు మళ్ళీ ఎలా బయటికి రాగలిగావు మా వసంతశీలుడికి దొరకకుండా ఆ పాలేరుకు ఎందుకు దొరికావు నీ కథను వినాలని మేము కుతూహల పడుతున్నాము అని అడిగాడు అప్పుడు చిలుక ప్రభు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబితే అవి మీకేమి ఉపయోగిస్తాయి అడిగారు కాబట్టి చెబుతాను అంటూ తన కథ ఇలా చెప్పింది సహ్యపర్వతారణ్యంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది అక్కడ మనుష్యులు ఎవరూ తిరగరు ఆ మర్రి తొర్రలో మా తల్లి ఉండేది తనకు కలిగిన సంతానం అంతా నష్టమైపోగా ఆమె విరక్తి చెందింది ఆమెకు ముసల్తనంలో నేను జన్మించాను నాకు రెక్కలు వచ్చేటప్పుడే నెత్తిమీద ఈ శిఖ కూడా వచ్చింది ఈ శిఖను చూచి యావగించుకుని నా తల్లి నన్ను విడిచిపెట్టింది మా జాతి వారందరూ నన్ను వెలివేశారు నుంచి తరిమివేశారు దిక్కులేని వాణ్ణయ్యి ఇలా తిరగసాగాను అలా కొన్ని రోజులు మా జాతి చిలుకలను తప్పించుకుంటూ భయంగా తిరిగాను ఒక రోజున ఆ అరణ్యంలో ఉన్న శారదీదేవి అనే వనదేవత నన్ను చూసి ఈ పక్షి పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మో అనుభవిస్తున్నది అని నన్ను తన దగ్గరకు తీసింది అక్కడ నేను వారి వల్ల ఏ భయమూ లేకుండా ఎంతో హాయిగా బ్రతికాను నాకు బాగా రెక్కలు వచ్చేవరకు ఎగురగల శక్తి వచ్చే వరకు ఆ తల్లి పెంచింది నా నెత్తి మీద ఈ శిక పెరిగినట్లుగానే ఆ తల్లి దయవల్ల నాకు సకల శాస్త్ర పరిజ్ఞానము సకల వస్తు తత్వజ్ఞానము మాట నేర్పరితనము అలవడ్డాయి కొన్నాళ్ళు అయిన తర్వాత శారదీదేవి నన్ను దగ్గరికి తీసి ఇక నీవు స్వేచ్ఛగా విహరించవచ్చు నా ప్రభావం వల్ల చొరరాని చోట్లలో కూడా నీవు ప్రవేశించగలుగుతావు నీకు చిత్రశిఖుడు అని పేరు పెడుతున్నాను అని చెప్పి నన్ను ఆశీర్వదించి నుంచి పంపించింది నేను అరణ్యంలో తిరుగుతూ ఉండగా మా జాతి పక్షులు నన్ను చూచి శత్రువును శిక్షించినట్లుగా కాళ్లతో ముక్కులతో రక్కి సాగాయి అందుచేత నా జాతి వాళ్లను వదులుకున్నాను మర్రి తొర్రల్లోనూ మనుషులు లేని మందిరాల్లోనూ ఒంటరిగా మా జాతి పక్షుల బారిన పడకుండా కాలం గడపసాగాను ఎంతో కాలం ఏకాకిగా ఉండలేక ఒకనాడు వెలుపలికి వచ్చి చూశాను ఒకచోట కొన్ని చిలుకలు గుంపుగూడి ఉన్నాయి అవి నన్ను చూచాయి మండిపడుతూ వచ్చి నన్ను కాళ్లతో ముక్కులతో పొడిచాయి నేను ఆ పక్షుల బారి నుంచి బయటపడి వనదేవతా ప్రభావంతో అక్కడ ఉన్న బౌద్ధాలయం లోపలికి చేరి తలదాచుకున్నాను దానితో మళ్ళీ నా మామూలు కష్టాలు ప్రారంభం అయినట్లే ఇన్ని కష్టాలకు కారణమైన నా నెత్తిమీది శికను గురించి విచారపడసాగాను చిలుకలు అన్నీ బౌద్ధాలయం చుట్టూ తిరిగి నన్ను కనుక్కోలేక ఎటో వెళ్ళిపోయాయి అవి ఎంతగా నన్ను ద్వేషించినా వాటి స్నేహాన్ని వదులుకోలేక నేను బౌద్ధాలయ శిఖరం మీదికి చేరి నలుదిక్కులా చూచాను ఆ చిలకల గుంపు ఆ ప్రాంతాల్లో ఎక్కడా నాకు కనిపించలేదు ఆ గుడి ముందు తెల్లని చంద్రకాంత శిలలు పరిచి ఉన్నాయి అందులో నా ప్రతిబింబం అని చూచి మరొక చిలకాన్ని భ్రమపడి ఆ నీడను అనుసరించి తిరగసాగాను ఆ సమయంలో నన్ను పట్టుకోవడానికి మీ వసంతశీలుడు ప్రయత్నించాడు నేను తప్పించుకొని పారిపోయాను కాని వసంతశీలుడు తన పట్టు ఏమాత్రం విడువలేదు నన్ను వెంబడించాడు నేను అరణ్య మార్గాలను దాటి చాలా దూరం ఎగిరి ఎగిరి ఒక వరిచేలో ప్రవేశించాను అక్కడ వరిగింజలు తిని ఆకలి చల్లార్చుకుంటూ ఏమరుపాటును ఉండగా అక్కడ ఉన్న పాలేరు నా మెడకు ఉచ్చువేసి బంధించాడు మా తల్లి శారదీదేవి దగ్గర ఉన్నప్పుడు పక్షి పంజరాలను గురించి విన్నానే కాని వాటిని ఇంతకు ముందు చూడలేదు ఇప్పుడు నాకు పంజరువులో పడి ఉండటం అనుభవానికి వచ్చింది ఈ విధంగా నేను ఇక్కడికి చేరాను ఇలా చెప్పి చిత్రశిఖుడనే ఆ చిలుక ఓ మహారాజా తమను గురించి మా తల్లి శారదీదేవి తోటి వనదేవతలతో చెబుతుండగా విన్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా తమను దర్శించే భాగ్యం కలిగింది మీ వసంతశీలుడు నన్ను ఏ క్రూరుడికి అప్పగిస్తాడో అని మొదట్లో భయపడ్డాను తమను దర్శించేసరికి నాకు పూర్వపు ఉత్సాహం వచ్చింది ఈ లోకంలో కర్మబద్ధుడు కానివాడు ఎవడూ లేడు నేను నా కర్మకొద్దీ పంజరంలో బద్ధుడను అయ్యాను ఇందుకు ఇప్పుడు నేను విచారపడడం లేదు సత్పురుషుడైన నీ దర్శనం వల్ల నాకు ఏదో శుభం కలుగుతుందని ఆశపడుతున్నాను అంటూ వినయంగా తల నిల్చుంది చిలుక పలుకులు విని మలయవాహనుడు సంతోషాశ్చర్యాలలో మునిగిపోయి ఆ తర్వాత ఓ కీరోత్తమ నీ నెత్తి మీద చిత్రమైన శిఖ ఉన్నందువల్ల నీకు చిత్రశిఖుడన్న పేరు చక్కగా అమరింది నీవు సామాన్యమైన పక్షివి కావు పూర్వజన్మలో నీవు ఏదో పాపం చేసుకొని పక్షి జన్మమెత్తినట్లుగా నాకు తోస్తున్నది నీకు ఉన్న జ్ఞానం దేవతలకు కూడా ఉండదు ఇక మానవుల సంగతి చెప్పనవసరం లేదు నీవు జ్ఞానివి పంజరంలో నిన్ను ఉంచినందుకు చిందించవద్దు పిల్లులు గద్దలు మొదలైన వాటి వల్ల నీకు హాని కలగకుండా ఉండేందుకే నిన్ను ఇలా ఉంచాము నీకు ఆహార పానీయాలు వేళ తప్పకుండా అందేట్లు ఏర్పాట్లు చేస్తాము అప్పుడప్పుడు నిన్ను కలుసుకొని నీ క్షేమం విచారిస్తుంటాను అంటూ చిత్రశిఖుణ్ణి ఓదార్చాడు చిలుక మౌనంగా ఆ పలుకులు విన్నది మహారాజు మాటలు చిలుకకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి అప్పుడు మహారాజు వసంతశీరుడి వైపుకు తిరిగి ఈ చిలుకను మన ఉద్యానవనంలోని మణిమంటపంలో ఉంచు దీనికి కావలసిన పండ్లు వేళ తప్పకుండా పంజరంలో పెట్టు చిలుకలకు దానిమ్మ పండ్లు చాలా ఇష్టం అంటారు కాశ్మీరం నుంచి మనకు వచ్చే దానిమ్మ పండ్ల గంపలలో ఒక గంపను నీవు తీసుకువెళ్ళి ప్రతిదినం దీనికి ఆహారంగా పెడుతూ ఉండు మన ఆస్థానంలో కవి పండిత గోష్ఠులు జరిగేటప్పుడు పంజరంతో సహా దీనిని ఆస్థానానికి తీసుకుని వస్తుండు అని ఆజ్ఞాపించాడు వసంతశీలుడు ఆ పని పూర్తి చేసి తిరిగి అక్కడికి వచ్చాడు ఇంతలోనే నుంచి శంఖద్వానాలు వినిపించాయి అయింది మలైవాహనుడు మలయవాహనుడు కృత్యాలు తీర్చుకునే సమయమైందని లేచాడు పరిచారిక ఒకతే పట్టు వస్త్రంలో కప్పి తెచ్చిన కానుకల పళ్ళారాన్ని అందుకొని అతడు వసంతశీలుడికి బహుమానం ఇచ్చాడు మహా ఆనందంతో వసంతశీలుడు ఆ కానుకలను అందుకొని పంజరం తీసుకొని ప్రభువుకు మొక్కాడు సభ్యులు అందరూ లేచి మహారాజుకు నమస్కరించడానికి బారులు తీరి వచ్చారు వందిమాగధులు జయజ్వనులు చేశారు మహారాజు అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు రోజున మలయవాహన మహారాజు ఉద్యానవనంలోని మణిమంటపంలో కొలువు తీర్చి చిత్రశిఖుడిని పలకరించాడు మహారాజుకు జయం పలికింది చిలుక అందుకు సంతోషించి మహారాజు ఇలా అన్నాడు చిత్రశిఖ ఇప్పుడు నాకు ఎవ్వరూ శత్రువులు లేరు నా ఆజ్ఞను జోదాటే సామంత ప్రభువు ఎవ్వడూ లేడు మా మహామంత్రి విభూతివర్ధనుడి మంత్రాంగం వల్ల దేశంలోనూ విదేశాలలోనూ మాకు ఎటువంటి హాని సంభవించే అవకాశం లేదు దేశం సుభిక్షంగా ఉంది నేను చేయవలసిన పనులు ఏవీ కనిపించటం లేదు ఇప్పుడు నాకు పొద్దుపుచ్చటం కష్టంగా ఉంది నీవే ఏదైనా చెప్పి నాకు కుతూహలం కలిగిస్తావని ఆశిస్తున్నాను అప్పుడు చిలుక మనసులో అపరిమితమైన ఆనందం కలిగింది దాన్ని ప్రకటించేందుకు రెక్కలు జాపి నాలుగైదు సార్లు టపటపలాడించింది కీ కీ అని అరిచింది ఆ పైన ఒక్క క్షణం ఏమని సమాధానం చెప్పాలా అని ఆలోచించింది ఓ మహారాజా మానవులు తమ సమస్త కార్యాల్లోనూ శుభాన్నే ఆశిస్తారు మీకు నిష్కంటకమైన రాజ్యం ఉంది గొప్ప కీర్తి ఉన్నది ఇంకా మీకు కావాల్సింది ఏమిటి దేశం సుభిక్షంగా ఉన్న మహారాజులకు వినోదాన్ని కలిగించేది ఒక్క వేట మాత్రమే అన్నది పంజరంలోని చిలుక చక్కగా జ్ఞాపకం చేశావు వేటకు వెళ్ళి చాలా కాలమైంది అంటూ మహారాజు వేటకు అన్ని ఏర్పాట్లు చేయవలసిందని వర్తనుడికి కబురు పెట్టాడు ఆ రాత్రి ఎలాగో గడిపి ప్రొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి పూజించాడు మహారాజు వేటకు అన్ని ఏర్పాట్లు జరిగాయి సమర్థులైన వేటకాండ్రు మహారాజు రాక కోసం రాజభవనం ముంగిట గుమిగూడారు వనపాలకులు అంతకు ముందే వచ్చారు మలయవాహనుడు వేటకు తగిన వేషం ధరించి కోటవాకిట నిలిపిన గుర్రం ఎక్కి బయలుదేరాడు మహారాజు వెంట విజయవర్ధనుడనే కుమారమంత్రి మరి ఇద్దరు రాజపుత్రులు గుర్రాల మీద మహారాజుకు అటూ ఇటూ బయల్దేరారు కుమారమంత్రి విజయవర్ధనుడి గుర్రం ముందు బయలుదేరింది వేటకాండ్రు తమ వేటకుక్కలతోనూ వలలు ఒచ్చులు కావళ్ళు పట్టుకొని వెనుక గునుకు పరుగులతో బయలుదేరారు కొంతసేపటికి గుర్రాలు సమీపంలోని అరణ్యంలోకి ప్రవేశించాయి వేటకాండ్రు వలలు పన్నారు వేటకుక్కలు పెద్ద చేస్తూ అటూ ఇటూ పరిగెత్తసాగాయి కుందేళ్లు పొదలలో దాగి చూస్తున్నాయి లేళ్లు తింటున్న పచ్చగడ్డిని జారవిడిచి పరుగులు ఎత్తుతున్నాయి మధ్యాహ్నం అయింది పెద్ద పులులు చెట్ల నీడలలో పడి నిద్రపోతున్నాయి గొరక పెట్టేటప్పుడు వాటి కూరలు మెరుస్తూ కనిపిస్తున్నాయి అంతలో వేటచప్పుడు కాగా విని పులులు అదిరిపడి లేచి తోకలను పూర్తిగా అణిచిపెట్టుకొని గుబురు పొదల్లోనికి చొరబడసాగాయి ఎనుబోతులు లేళ్లు వలలో చిక్కుకున్నాయి అడవి పందులు కొండలకు ఎగబ్రాకాయి కోతులు ఒంటికి కర్చుకున్న తమ పిల్లలతో సహా చెట్ల మీదనే పరిగెత్తసాగాయి చెట్లమీది పక్షులు అరుస్తూ ఆకాశానికి ఎగిసిపోయాయి మలయవాహన మహారాజు ధనుర్భాణాలకు నేలకూలిన మృగాలను వేటకాండ్రు భుజాన వేసుకుని తెచ్చి పోగు పెట్టారు అడవి లోపలికి వెళ్లిన వేటకాండ్రు రకరకాల వస్తువులను తెచ్చి ప్రభు ఎదుట ఉంచారు అది చూసి కుమారమంత్రి విజయవర్ధనుడు ప్రభు ఇక వేట చాలించటం మేలు మధ్యాహ్నం అయింది విశ్రాంతి తీసుకుందాము అన్నాడు మలయవాహనుడు కూడా అలసిపోయాడు మంత్రి చెప్పినట్లుగా అనుకున్నాడు అందరూ గుర్రాలు ఎక్కి బయలుదేరారు ఎండ మండిపోతున్నది దగ్గరలో ఉన్న ఉద్యానవనంలో ప్రవేశించారు చల్లని చెట్ల నీడకు చేరుకున్నారు మహారాజు గుర్రం దిగి విజయవర్ధనుడి మీద చెయ్యి వేసి నడుస్తూ ఆ ఉద్యానవనాన్ని పరిశీలించసాగాడు ఇంతలో వసంతశీలుడు ఎదురుగా వచ్చి మామిడి పండ్ల తట్ట ముందర పెట్టి మహారాజుకు వంగి నమస్కరించాడు మహారాజు అతణ్ణి చిరునవ్వులతోనే ఆదరించి అతడు చూపిన త్రోవలో నడిచి ఒక మందిరంలోనికి చేరుకున్నాడు విజయవర్ధనుడు వసంతశీలుడు ఇద్దరూ మాత్రమే ఆ మందిరంలో ఉండి మహారాజుకు భోజన సౌకర్యం కలిగించారు భోజనానంతరం మలయవాహనుడు మందిరం ముంగిట కూర్చొని ఆ ఉద్యానవన సౌందర్యాన్ని చూస్తూ విజయవర్ధనుడితో ముచ్చటలాడుతున్నాడు సాయంకాలం అవుతూ ఉండగా నుంచో పోసి నీవు ఎంత మొండిదానివి నీ మనసు రాయి నీవు నా కోరిక తీర్చకపోతే పోనీ నా మాటకు బదులు పలకవేమి అని దీనంగా పలికిన మాటలు వినిపించాయి మహారాజుకి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు దానితో మలయవాహన మహారాజు ఆలోచనలో పడ్డాడు మహారాజు ఆశ్చర్యపడి వసంతశీలుణ్ణి పిలిచి నీవు విన్నావు కదా ఈ మాటలు ఎవరివి ఎవడో తన ప్రియురాల్ని గురించి చెలికత్తెలతో చెబుతున్నట్లుగా ఉన్నది అన్నాడు వసంతశీలుడు నవ్వి మహాప్రభు ఇక్కడ ప్రియుడు లేడు ప్రియురాలు లేదు చెలికత్తెలు కూడా లేరు అదిగో ఆ మణిమంటపంలో చిత్రశిఖుడు ఉన్నాడు మీరు ఇక్కడికి దయచేయడం వల్ల ఆ చిలుకకు వేళకు ఆహారం అందించలేకపోయాను తమ సేవలోనే ఉండిపోయాను ఆ చిలుకకు ఆకలి అయినట్లుంది అక్కడ శిలతో నిర్మించిన ప్రతిమ చేతిలో గల దానిమ్మ పండు గింజలను చూసి వాటిని పెట్టమని ఆ చిలుక అడుగుతున్నది అంతే అన్నాడు అంత తెలివైన చిలుకకు కూడా భ్రాంతి కలిగింది కృత్రిమ ఫలానికి ఆశపడ్డది పద పద అది ఇంకేమి చేస్తుందో చూద్దాం అని మలయవాహనుడు ఆ చోటికి వెళ్ళి గోడచాటను కూర్చుండి చూడసాగాడు వసంతశీలుడు అతన్ని అనుసరించాడు అప్పుడు పంజరంలో ఉన్న ఆ చిలుక శిలాసుందరి చేతిలో ఉన్న రాతి దానిమ్మ పండు తినాలని పంజరం నుంచి బయటపడ్డానికి ద్వారాన్ని ముక్కుతో చెడామడా చీల్చి తలుపు తెరుచుకొని చివ్వున పారిపోయింది చిలుక పారిపోయింది పట్టుకోండి పట్టుకోండి అని అక్కడ ఉన్న పరిజనులు కేకలు వేసి పరిగెత్తారు ఈ లోపల చిలుక ప్రతిమ మీద వాలి ఆ ప్రతిమ చేతిలో ఉన్న రాతి దానిమ్మ పండును తన ముక్కుతో రక్కసాగింది ఎంతసేపు పొడిచినా కెంపులతో చేసిన ఆ దానిమ్మ పండు గింజలు ఒక్కటి రాలేదు కాని ఆ చిలుక ముక్కు మాత్రం పగిలిపోయింది వెంటనే చిలుక మాయమైంది మలైవాహనుడు వసంతశీలుడు చిలుక ఎక్కడికి పోయిందో అని దిక్కులు చూస్తున్నారు అక్కడే పద్దెనిమిదేండ్ల కుర్రవాడు కనిపించాడు ఎగభుజాలు విశాలమైన రొమ్ము వెడల్పైన ముఖం అందమైన కళ్ళు బంగారు ఛాయగల ఆ అద్భుత పురుషుడి శిరస్సు నుంచి ఒక చిత్రమైన వస్తువు జారి క్రిందపడింది గభాలున దానిని తీసి చుట్ట చుట్టి దాచిపెట్టడానికి ప్రయత్నిస్తూ అటూ ఇటూ అతడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు మలయవాహనుణ్ణి ఆ యువకుడు కన్నార్పకుండా చూశాడు ఆశ్చర్యపడ్డాడు నూతన పుష్పబాణం కోసం వచ్చిన మన్మధుడి వలె ఆ మహారాజు అతడికి తోచాడు అది నందనవనం అనుకుని వచ్చిన దేవేంద్రుడి వలె ఆ మహారాజు అతడికి కనిపించాడు బంగారు ఛాయగల ఆ రాజు శరీర సౌందర్యాన్ని చూసి మలయవాహనుడి దగ్గరకు వచ్చి వంగి నమస్కరించాడు ఎంతో చనువుగా ప్రక్కన కూర్చున్నాడు మహారాజా ఈ అద్భుతమైన చిత్రపటాన్ని చూడండి దేవేంద్రుడికైనా ఇది లభించేది కాదనడంలో సందేహం లేదు అని తాను దాచిపెట్టడానికి ప్రయత్నించిన చిత్రపటాన్ని విప్పి మహారాజు ముందర పెట్టాడు ఆ యువకుడు మలయవాహనుడు ఆ పటంలో తన చిత్రాన్ని చూసి మహాశ్చర్యాన్ని పొందాడు ఎవరు ఇంత చక్కగా చిత్రించిన వాళ్ళు ఎందుకిలా నా చిత్రాన్ని చిత్రించుకున్నారు అని మలయవాహనుడు ఆ పటాన్ని చూస్తుండగా సైన్యాధిపతి సింగలాంగుడు ఇలా చెప్పాడు ప్రభు ఈ పటం మన సేనాపతి అయిన పాంచాలసింహుడిది అతడు దేవపూజ చేసేటప్పుడు తమను ధ్యానించడానికి ఈ పటాన్ని వ్రాయించి తన దగ్గర ఉంచుకున్నాడు ఒకనాడు సింహుడు తమ ఆజ్ఞతో దండెత్తి వెళ్ళి చాలా భూభాగాన్ని వశపరుచుకొని పడమటి సముద్రంలోని దీవులకు చేరాడు ఒక దీవిలో ప్రవేశించాడు ఆ దీవి నిండా పూచిన పొగడ చెట్లు ఉన్నాయి కమ్మని వాసనలు గుబాళిస్తున్నాయి అక్కడ మనుష్య సంచారం లేదట ఆ దీవి అంతటా తిరిగి మన పాంచాలసింహుడు అలిసిపోయి ఒక పొగడ చెట్టు కింద పడుకున్నాడట ఇంతలో సముద్రం హోరు తగ్గింది నావికుడు వచ్చి తిరుగు ప్రయాణానికి తొందర పెట్టాడట పాంచాలసింహుడు తత్తరపడి లేచి ప్రయాణానికి సిద్ధమయ్యాడు తాను మధ్యాహ్నం పూజ చేసుకున్న చోటున ఈ పటాన్ని పూజా సామాగ్రిని వదిలిపెట్టి నావెక్కి బయలుదేరాడు సగం దూరం వచ్చేసరికి అతడికి తన పటం సంగతి గుర్తు వచ్చింది తిరిగి ఆ దీవికి వెళ్లాలని అనుకున్నాడు పడమటి దిక్కున చూశాడు తాను వదిలివచ్చిన దీవి ఏదో పోల్చుకోలేకపోయాడు అక్కడ చాలా దీవులు ఉన్నాయి ఏ దీవికి వెళ్లాలో తోచక అతడు స్వస్థానానికి వచ్చాడట తాను ఆరాధించే ప్రభువుల వారి పటం పోగొట్టుకున్నందుకు అతడు ఎంతగానో బాధపడుతూ నాతో పలుసార్లు చెప్పుకున్నాడు పాంచాలసింహుడు నిశ్చయంగా ఈ పటం అతడు గీయించి తన దగ్గర ఉంచుకున్నదే ఓహో అంతేనా ఇందులో ఇంకా విశేషం ఏదైనా ఉందా అంటూ ఆ పటం చుట్టను పూర్తిగా విప్పాడు మలయవాహనుడు అందులో అత్యద్భుత సౌందర్యం గల ఒక యువతి చిత్రం ఆ తర్వాత కనిపించింది ఆ అందాల రాశిని చూసి ముగ్ధుడయ్యాడు మహారాజు ఆమె నుంచి లేచి వచ్చిన దానివలే ధవళకాంతులతో విరాజిల్లుతున్నది ఆహా ఈ సుందరి సౌభాగ్య సంపద ఎంతని వర్ణించగలం స్పష్టమైన అవయవ రేఖలు ఆ యువతి యవ్వన శోభను వెల్లడిస్తున్నాయి ఆ నడుము వంపు సొంపులు సాధారణ స్త్రీలకు ఉండదు దేవకన్యక ఏమో చిత్రకారుడు ఊహించి ఏ అప్సరసను చిత్రించినాడేమో ఇంతటి సౌందర్యవతులు మానవజాతిలో ఉంటారా ఇంతకు ఈ చిత్రపటంలోని యువతి ఎవరై ఉంటుంది నా చిత్తరువు ప్రక్కననే ఈ చిత్రం ఉండడానికి కారణమేమిటి అని మహారాజు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ దగ్గర కూర్చున్న ఆ యువకుడి వైపు చూసి ఇలా అన్నాడు పోయి ఈ పటం చూస్తూ నీ సంగతి మర్చిపోయాను ఈ పటము నీవు నన్ను ఆశ్చర్యంలో ముంచివేశారు ఇంతకు నీవు ఎవరవు ఇంతకు ముందు చిలుకగా ఉండి ఇప్పుడు అద్భుత పురుషుడుగా నిలిచావు నీవు ఎవరువో మహాపురుషుడవు ఎవరి శాపం వల్లనో నీవు చిలుకవైనట్లుగా తోస్తున్నది నీ వృత్తాంతం రహస్యమైనది కాకపోతే చెప్పు నీ పేరు ఏమిటి ఏ ఊరు మీది ఈ పటంలో ఈ సుందరి ఎవరు ఈమెను ఇంత చక్కగా చిత్రించిన చిత్రకారుడు ఎవరు అన్నిటికంటే ముఖ్యంగా నేను తెలుసుకోదలిచింది నీవు పక్షివి ఎట్లయ్యావు మళ్ళీ మనిషివి ఎలాగయ్యావు ఇది చాలా విచిత్రంగా ఉంది అన్నాడు మహారాజు మహారాజా నా విషయం మీరు వినడానికి కుతూహల పడుతున్నారంటే నాకు సంతోషంగా ఉంది దాపరికం లేకుండా చెబుతాను చిత్తగించండి అని ప్రారంభించబోయాడు అద్భుత పురుషుడు అంతలో వసంతశీలుడు అటు ఇటూ చూసి ప్రభు ఇక్కడ పక్షుల రథ అధికంగా ఉంది తుమ్మెదల మ్రోత ఇతడి మాటలను వినబడనీయదు తాము లోపల భవనంలోనికి ప్రవేశించి సావధానంగా ఇతడి వృత్తాంతాన్ని వినవచ్చు అన్నాడు అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది ఇద్దరూ సుఖాసీనులయ్యారు ఇక చెప్పమన్నట్లు మహారాజు అతడికి సైగ చేశాడు అప్పుడు ఆ పురుషుడు మహారాజును చూచి మహారాజా చిలుక శరీరం నుంచి నేను ఎలా ఊడిపడ్డానో నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది మీకు సవిస్తరంగా తెలపాలని ఉంది తెలుపుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు మధురా నగరం పేరు అందరూ వినే ఉంటారు ఆ నగరానికి చుట్టూ పెద్ద కందకం ఉంది దాన్ని దాటి శత్రువులు ఎవ్వరూ ఆ నగరంలోనికి ప్రవేశించలేరు ఆ నగరానికి ఉత్తరాన యమునా నది ఉంది యమునా నది అనగానే శ్రీకృష్ణ భగవానుడు గోపికలు మీకు గుర్తుకు రావచ్చును నిజమే ఆ నది మహత్తరమైనది అప్పట్లో మధురా నగరాన్ని కళిందకేతువు అనే రాజు పాలించేవాడు పరమధార్మికుడు కాలం పరిపాలించి అతడు ముసలివాడయ్యాడు అతడికి కుమారులు చాలామంది ఉన్నారు వారిలో కడగొట్టు కుమారుడు కుమారకేసరి ఆ కుమారకేసరి తల్లిదండ్రులు పెద్దలు బలవంత పెట్టగా అన్ని విద్యలు అభ్యసించాడు కానీ అతడికి పాపకర్మం వల్ల జోదో అంటే ఎంతో ఇష్టం ఏర్పడింది కొడుకు జోదగాడు అయినందుకు రాజు ఎంతో బాధపడుతుండేవాడు రోజులు గడిచేకొద్దీ కుమారకేసరిలో జూదం ఒక వ్యసనంగా మారింది రాజభవనంలో గల డబ్బు తీసుకువెళ్ళి పంద్యంలో ఓడేవాడు అనేక విధాలైన జూదాలు ఆడేవాడు ఇప్పుడు జూదంలో గెలుస్తాను ఈసారి గెలుస్తాను అనే దురాశతో ప్రతిరోజు జూదమాడేవాడు కుమారకేసరి అయితే అతడు గెలిచిన పంద్యం ఒక్కటి లేదు అతడి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయేది అప్పుడు గెలిచిన జూదరులు అతన్ని నిల్చోపెట్టి అవమానించేవాళ్ళు ఆ అవమానం భరించలేక కుమారకేసరి ఎంతగానో సిగ్గుపడేవాడు కానీ జూదవ్యసనం అతన్ని విడవలేదు ఇలా చెబుతూ ఆగి ఆ పురుషుడు కంటతడి పెట్టేసరికి మలయవాహనుడు ఎంతో ఆశ్చర్యపడి ఇంతకు ఆ కుమారకేసరికి నీకు ఏమైనా సంబంధం ఉన్నదా అని అడిగాడు ఆ కుమారకేసరిని నేనే అన్నాడు ఆ పురుషుడు ఏమిటి అంటూ మరింతగా ఆశ్చర్యపడిపోయాడు మహారాజు అవును మహాప్రభూ నేనే ఆ కుమారకేసరిని అంటూ తన వృత్తాంతం మళ్ళీ ఇలా చెప్పసాగాడు ఆ పురుషుడు ఈ నగరంలో ఇంత చులకనగా జీవితం ఎంతకాలం ఇలా గడపాలి డబ్బు ఉంటేనే భోగాలు ఉంటాయి ఈ నగరంలో ఎంతమందినో నేను డబ్బు అడిగాను ఇచ్చిన వారి అప్పులు తీర్చనే లేదు మా తండ్రి దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను మా అమ్మ నగలన్నీ అమ్మి జూదంలో పెట్టేశాను బంధువుల డబ్బు కూడా జూదంలో పెట్టి ఓడిపోయాను రాజకుమారుడన్న గౌరవంతో అప్పు పెట్టిన జానపదుల్ని కూడా ముంచివేశాను రాజోద్యోగులందరూ నాకు రుణదాతలే ఇంతమంది దగ్గర అప్పు తీసుకొని నేను పందెంలో పోగొట్టుకున్న ధనం ఏ పాటిదో చెప్పలేను ఇతరులను బాధించకుండా మళ్ళీ అంత ధనం సంపాదించటం ఎలా సాధ్యమవుతుంది సముద్రంలోని రత్నాలు గాని మేరువు పర్వతం గాని నా పరం అయితే అప్పుడు సాధ్యమవుతుంది ఇలా ఆలోచిస్తుండగా నాకొక ఉపాయం తట్టింది ఏమిటది కుమారకేసరి అంటూ ఉత్సుకత పట్టలేక అడిగాడు మలయవాహన మహారాజు కుమారకేసరి నవ్వి సముద్రంలో కొట్టుకునిపోయేవాడికి గడ్డిపోచ దొరికినా చాలు ఏదో ఆధారం దొరికిందన్న భ్రాంతికి లోనవుతాడు కదా అలాంటిదే ఆ ఉపాయం కూడా అని చెప్పి మరల తన కథ ఇలా చెప్పసాగాడు బంగారు ప్రాకారాలు గోడలు గల లంకా నగరం నాకు గుర్తుకు వచ్చింది రావణాసురుడు అనేక లోకాలు జయించి రత్న సువర్ణరాశులు తెచ్చి అక్కడ కుప్పపోశాడట ఆ రావణుడు లేడు అతడి వారు లేరు ఎలాగో ఆ పట్టణానికి వెళ్ళి ఏదో విధంగా అక్కడి రత్నరాశులను స్వాధీనం చేసుకుని వచ్చానంటే ఇక్కడి అప్పులు తీర్చుకోవచ్చు మిగిలిన ద్రవ్యంతో ఘనంగా జీవించవచ్చు అదే నా ఉపాయం లంకా ప్రయాణానికి ముహూర్తం నిశ్చయించుకున్నాను దూరదేశం వెళ్ళడానికి తగిన వేషం ధరించాను పరిజనులకు నేనెక్కడికి వెళ్ళేది తెలియరాకుండా ఒకనాటి మధ్యాహ్నం ఇల్లు వదిలి బయలుదేరాను ఇతరులు నా దారిని అడ్డగిస్తారేమోనన్న భయంతో రహస్యమైన మార్గాలలో పడి నగరాన్ని వదిలి దక్షిణ దిశగా పల్లెటూళ్లను దాటి సాయంకాలానికి శక్తిక అనే ఊరు చేరాను పొద్దు గొంకింది ఆ ఊళ్ళో పిప్పలకడు అనే పేరు మోసిన జూదగాడు ఒకడు ఉన్నాడు అతడి ఇంటికి వెళ్ళాను నన్ను చూచి అతడు సంతోషించాడు అతిథి సత్కారం చేశాడు పిప్పలకుడు నా దగ్గర కూర్చొని మిత్రమా నీవేదో దూరదేశానికి పోతున్నట్లున్నావు ఒంటరిగా పోవటం నీ వంటి రాజకుమారుడికి తగునా ఇలా పోవలసిన దుస్థితి నీకేమి కలిగింది అని అడిగాడు అప్పుడు నేను పిప్పలక ఇక్కడికి దక్షిణ దిక్కున సముద్రం ఉందని నీకు తెలుసు అడుగు పెట్టరాని ప్రదేశం ఉంది అక్కడ రత్నరాశులు ఎన్నో ఉన్నాయి అక్కడికి వెళ్ళడానికి నాకొక్కనికే సాధ్యమవుతుంది అందుకే ఈ ప్రయాణం అని ముక్తసరిగా చెప్పాను నాకు ద్యూతవ్యసనం అధికమని అందుచేత నేను నిజం చెప్పనని ఇంకా ప్రశ్నిస్తే ప్రయోజనం ఉండదని అతడు మౌనం వహించాడేమో చాలా దూరం నడవటం నడక వల్ల అలసిపోవటం నాకు అదే మొదలు బడలికతో గాఢంగా నిద్రపోయాను తెల్లవారుజామున నాకొక కళ వచ్చింది ఆకాశాన దట్టంగా మబ్బులు పుట్టాయి మేఘాలు ఉరుముతున్నాయి ఆ అడవిలో ఒక సింహం మేఘాలను చూసి గర్జిస్తూ కయ్యానికి కాలు దూతున్నది అప్పుడు వనదేవత సాక్షాత్కరించి ఓ సింహమా నీవు మహాపరాక్రమశాలివే గాని నీ ప్రయత్నం కొనసాగదు నీకంటే విధి బలీయమైంది అని చెప్పింది ఆ దేవత వనదేవత మాటలకు నాకు మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి చూశాను ఇది కళ నిజమా ఆమె మా కులదేవత వలె ఉంది అసాధ్యమైన పనికి ప్రయత్నిస్తున్నావు విధి బలీయం అని ఆమె నాకు ఉపదేశిస్తున్నట్లుగా తోచింది కాదు కాదు ఇది భ్రాంతి కలలు కళ్ళలు అనే పెద్దల మాట నిజం నేను ఈ కలను లెక్క చేయవలసిన పనేముంది ఇప్పుడే లేచి ప్రయాణం సాగిస్తాను ఎవడైనా నన్ను ఆటంకపరిస్తే వాడిని హతమారుస్తాను అని అనుకుంటూ పక్క మీద నుంచి లేచి పిప్పలకుణ్ణి నిద్రలేపి మిత్రమా ఇక నేను వెళతాను ఉండు అని చెప్పి గబగబా వెళ్ళిపోయాను దురభ్యాసాలకు లోనైనవాడు ఎంత గొప్పవాడైనా అవమానం పొందుతాడు నలుగురి హేళనకు గురి అవుతాడు అందుకు దృష్టాంతం ఏమంటే నేను ప్రయాణిస్తూ ఏ ఊరికి వెళ్ళినా ఎవరింట ఉన్నా వీడు జూదరి ధూర్తుడు ఉన్నట్లుండి ఏమి పట్టుకుపోతాడో అని వాళ్ళు నన్ను వెయ్యి కళ్ళతో కనిపెట్టేవాళ్ళు త్వర త్వరగా భోజనం పెట్టి నన్ను ఊరి నుంచి సాగనంపేవాళ్లు ఆయా ఊళ్ళల్లో ఉన్న జోదగాళ్లను వాళ్ళు వేసే పంద్యాలను చూస్తూ జోదమాడడానికి నా దగ్గర డబ్బు లేకపోయే కదా అని విచారపడేవాణ్ణి జోదోలో నా సామర్థ్యం వెల్లడయ్యే సమయం ఎప్పుడు వస్తుందో అని ఆలోచిస్తూ ప్రయాణం సాగించి నర్మదా నది ఒడ్డుకు చేరుకున్నాను నర్మదలో హాయిగా స్నానం చేశాను అక్కడ లభించిన పండ్లు తిన్నాను వెంటనే నది దాటి దక్షిణ దేశంలో ప్రవేశించాను ఎన్నో పల్లెలను దాటాను నగరాలను దాటాను గ్రామాలను గడిచి అడవులలో ప్రవేశించాను అది మరీ ఘోరమైన కారడవి పొద్దుగుంకింది ముందుకు పోవడానికి గాని అక్కడ నిలబడ్డానికి గాని బుద్ధి పుట్టలేదు ఆ రాత్రి ఆ కీకారణ్యంలో ఎక్కడ పుడుకోవాలో తోచలేదు తెల్లవారేదాకా కూర్చున్నడానికి కూడా తగిన చోటు నాకు కనిపించలేదు చీకట్లు దట్టంగా వ్యాపించాయి చెట్టేదో పుట్టేదో తెలియడం లేదు ఆ కటిక చీకట్లో విష్ణుమూర్తి వక్షస్థలం మీదున్న కౌస్తుభరత్న కాంతిలాగా ఒక కాంతి కళిక కనిపించింది మనుష్య సంచారం లేని అడవిలో ఈ వెలుతురు ఏమై ఉంటుంది లేదా ఈ అడవిలో జ్యోతిర్లత ఏదైనా ఉన్నదా అని ఆలోచిస్తూ ఆ వెలుతురును అనుసరించి నడక కొనసాగించాను అక్కడికి చేరుకున్నాను అదొక శిథిలాలయం లేవు దుర్గాదేవి ఆలయం అది దుర్గాదేవి విగ్రహం వెనుక గోడలోని కలుగులో నుంచి ఒక నాగుపాము చచ్చి ఎండిపోయి వేలాడుతున్నది దాని తల మీద దగదగలాడుతున్నమ్మని కనిపించింది ఓహో ఈ మణికాంతే అంత దూరానికి ప్రసరించిందని తెలుసుకున్నాను అనుకోకుండా దేవి దర్శనం అయ్యింది ఇదేదో శుభ సూచకమే అనుకొని కాళ్ళు కడుక్కొని దేవిని పూజించాలనుకున్నాను చుట్టుపక్కలకు చూశాను అక్కడ ఒక కోనేరు కనిపించింది అందులో నీళ్లు కలుషితమై ఉన్నాయి ఆ నీళ్లతోనే కాళ్ళు తడుపుకొని చేతులు ఎత్తాను జయమహిషాసుర మర్ధిని సూలకరే జయ దుఃఖ దరిద్ర వినాశకరే జయపుత్ర కళత్ర వివృద్ధికరే జయ దేవి నమో వరదే పాహిమాం పాహి అలా ప్రార్థిస్తూ వెళ్ళి ఆ దేవి పాదాల ముందు శిరస్సు వంచి మొక్కాను చాలాసేపు దుర్గాదేవిని ప్రార్థించి లేచి ఆలయ మండపం ముందుకు వచ్చాను బాటసారులు ఎవరైనా అక్కడ పడుకుని ఉన్నారేమో చూద్దామని నా తలంపు ఆ మండపం ముందు క్షేత్రపాల విగ్రహాలు తప్ప మరెవ్వరూ లేరు కీచురాళ్ల చప్పుడు తప్ప మరే అలికిడీ లేదు ఆ క్షేత్రపాలకుల విగ్రహాల ముందున్న రాతి బండ మీద కూర్చున్నాను నక్షత్రకాంతి కూడా కనిపించని ఈ ఘోరారణ్యంలో ఈ మణికాంతి కనిపించి ఈ దేవి నన్ను ఇక్కడకు రప్పించింది లేకుంటే ఇంత చీకట్లో ఇక్కడికి నేనెలా రాగలుగుతాను అంతా ఈ దేవి దయా అని నేను ఆమెకు మరొకసారి దండం పెట్టుకున్నాను ఇంతలో నల్లని ఆకాశం నుంచి దిగుతున్న ఒక పొడవైన వెలుగు కనిపించింది ఆశ్చర్యంతో భయంతో తలెత్తి చూడసాగాను అలా క్రిందికి దిగినవాడు ఒక యువకుడు బలిష్ఠుడు అతడి శరీరం తెల్లగా ఉంది మెడలో పుర్రెల దండ ఉంది అతడు ఒక కాపాలికుడులాగా ఉన్నాడు క్రిందికి దిగిన వెంటనే అతడు ఆలయం లోపలికి వెళ్ళాడు దుర్గాదేవిని పూజించిన తర్వాత బయటికి వచ్చాడు నన్ను చూచాడు నాకు భయమేసింది లేచి నిల్చొని నమస్కరించాను ఆ కాపాలికుడు అక్కడ కూర్చొని నన్ను కూర్చోమని సైగ చేసి నీవు ఎవరవు ఏ దేశస్థుడవు అపాయకరమైన ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు నేను అతడికి నా లంకా ప్రయాణం సంగతి దాపరికం లేకుండా తెలిపాను అంతా విని అతడు ఏమనుకున్నాడో ఏమో నా ముఖాన్ని నిశితంగా పరిశీలించాడు ఆ తర్వాత స్తంభానికి తన తల ఆనించి ఆకాశం వంక చూస్తూ ధ్యానంలో మునిగిపోయాడు అంతలో ఒక పెద్ద ఖడ్గం అతడి ముందు వేలాడుతున్నట్లు కనిపించింది అతడు గబాలున ఆ ఖడ్గాన్ని పట్టుకొని దాన్ని పెట్టుకొని అబ్బాయి ఈ ఖడ్గం గలది ఇది నీ చేతిలో ఉన్నంతవరకు కూడా నిన్ను తేరిపార చూడలేడు దీన్ని నీకు ఇస్తున్నాను దీనితో నీ పని సాధించుకో అని నా చేతులలో ఆ ఖడ్గాన్ని ఉంచాడు నేను ఆ ఖడ్గాన్ని కన్నులకు అద్దుకునే లోపలనే అతడు అదృశ్యమయ్యాడు దేవి అనుగ్రహం వల్ల మహత్తరమైన ఖడ్గం లభించినందుకు ఎంతో సంతోషపడ్డాను కాస్త కునుకు పట్టింది ఇంతలో ఎవరో మాట్లాడుకుంటున్నా ధ్వని వినిపించింది వారి మాటలను బట్టి చూస్తే వాళ్ళు తప్పకుండా జోదరులై ఉంటారని నిశ్చయించాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు నిజంగా జోదగాళ్లే పడిపోయిన ఒక మంటపం అరుగు మీద కూర్చొని జూదం ఆడుతున్నారు ఇంతలో అక్కడికి ఒక గుండ్రని విమానం వచ్చింది అందులో నుంచి ఒక యక్షుడు దిగి నా చేతిలోని అద్భుతమైన కత్తిని చూశాడు జోదమాడదామా అన్నాడు అందుకు నేను అంగీకరించాను నా కత్తిని పణంగా పెట్టాను మా ఒప్పందం ప్రకారం కత్తిని అతడు గెలుచుకున్నాడు యక్షుడు విమానం నేను గెలుచుకున్నాను ఖడ్గం తనకు లభించగానే యక్షుడు అక్కడున్న జూదర్లు క్షణంలో ఏమైపోయారో ఎక్కడికి వెళ్లారో అంతు పట్టలేదు విమానం అక్కడే వదిలిపెట్టి వేగంగా వెళ్ళిపోయాడు యక్షుడు ఈ జూదం ఒక్కటి నాకు లాభించింది లంకా ప్రయాణానికి మంచి సాధనం దొరికింది అంతా దుర్గాదేవి అనుగ్రహం అని అనుకొని ఆ దేవికి మళ్లీ మ్రొక్కి విమానం ఎక్కాను అది దివ్య విమానం కాబట్టి చీకట్లు దానిని అడ్డగించలేవు నేను ఆ విమానం ఎక్కగానే అది రివ్వున ఆకాశానికి ఎగిసింది ఆ కటిక చీకటిలో అది ఏ దిక్కుకు పోతున్నదో తెలుసుకోలేకపోయాను దాని వేగాతిశయానికి తట్టుకోలేక లోపల ఊగిసలాడాను కొంతసేపటికి నా కళ్లకు చల్లదనమంటి నది పర్వతాలను సమీపిస్తున్నానని అనుకున్నాను గాలి ఆగింది మరి కొంతసేపటికి హఠాత్తుగా విమానం ఆగిపోయింది కిందికి చూశాను నల్లని సముద్రం కనిపించింది లంకా పట్టణానికి వచ్చానా అని సంతోషపడ్డాను ఇంతలో పెద్ద శబ్దం అయింది విమానం గిర్రున తిరిగింది విమాన స్తంభాన్నొక్కదాన్ని పట్టుకున్నాను విమానం అగాధంలో పడిపోయింది అది మునిగిపోయిందో కొట్టుకుపోయిందో తెలీదు నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియలేదు స్పృహ వచ్చిన తర్వాత నేను ఒక వైఢూర్యాలు పొదిగిన ప్రాకారం లోపలి గదిలో పడి ఉన్నట్లు తెలుసుకున్నాను ఆశ్చర్యంతో అటు ఇటు చూశాను ఆ విమానము లేదు సముద్రము లేదు నేను మునిగిపోలేదా అంతా ఇంద్రజాలంలాగా ఉంది నా ప్రారంధం ఈ విమానం రూపంలో వచ్చినట్లుంది అలనాడు పిప్పలకుడి ఇంట్లో వచ్చిన కళ నిజమైనట్లుగా తోచింది ఇంతకు విధి బలీయమైంది ఏమి జరగవలసి ఉన్నదో అది జరుగుతుంది దుఃఖపడితే ఇక్కడ ఆదరించేవారెవరు ఈ ప్రాకారంలో ఏమున్నదో చూస్తాను అని అనుకొని లేచి ఒకవైపుకు వెళ్ళాను కొంత దూరం వెళ్లేసరికి రత్న ఖచ్చితమైన ఒక మార్గం కనిపించింది ఆ ఎర్రని వెలుగులోకి వెళ్ళడానికి భయపడ్డాను అది బడబాగ్నిలాగా ఉంది అక్కడ చల్లని గాలి వీస్తున్నందున అది బడబాగ్ని జ్వాల కాదని నేను నిశ్చయించుకున్నాను ఏమిటో తేల్చుకోవాలని ముందుకు సాగాను ప్రాణం మీద ఆశ వదులుకున్నాను సాహసించి అక్కడికి చేరుకోగలిగితే నా కన్నుల కరువు తీరేటంత సంపద లభిస్తుంది లేదా మార్గంలో మరణిస్తానా పోతాను నేను చనిపోతే ఎవరికి నష్టం కనుక అలా అనుకొని ఆ ఎర్రని వెలుగులలో పడి నడవసాగాను నీ వృత్తాంతం అద్భుతంగా ఉందోయి కుమారకేసరి అక్కడ నువ్వు ఆశించిన లబ్ధి లభించిందా అని అడిగాడు మలయవాహన మహారాజు అక్కడ ఒక మందిరం కనిపించింది సూర్యకిరణాలతో స్తంభాలు చేసి నిర్మించారా అన్నట్లు ఆ మందిరం బంగారు కాంతులతో దగదగా మెరుస్తున్నది ద్వారాలలో పగడాల బొమ్మలున్నాయి గోడల్లో గరుడపచ్చలు పొదిగి ఉన్నాయి సముద్రంలో గల రత్నాలన్నీ తెచ్చి దాన్ని నిర్మించారేమో అనిపించింది ఇంకా అక్కడ ఉన్న రకరకాల జంతువుల చిత్రాలు ఎన్నో చెప్పలేము ఆ మందిరాన్ని చూడటంతోటే నా సందేహం తొలగిపోయింది మనసుకు ఉల్లాసం కలిగింది నా కళ్ళు ఆనందంతో మెరిశాయి మెల్లగా ఆ మందిరం లోపలకు వెళ్ళాను అక్కడ ఉన్న శివలింగానికి చేతులు మోడ్చాను నా కోరిక నెరవేరాలని సాష్టాంగపడి మృక్కాను నాకు వచ్చిన స్తోత్రాలు వల్లించాను ఆ తర్వాత కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలనుకుని ముఖమంటపం దగ్గరికి వచ్చి అక్కడ మాణిక్యాలు పొదిగిన అరుగు మీద హాయిగా కూర్చున్నాను ఇంతలో ఆ ప్రాంతంలో కాలిగజ్జల సవ్వడులు వినిపించాయి నా మనస్సు వేగిరపడ్డది రకరకాల రంగుల పావడాలు పైటలు ధరించిన అందాల భరిణలైన కన్యలు ఒయ్యారపు నడకలతో అక్కడికి వచ్చారు ఆ కన్యల నడుములకు మణులు పొదిగిన బంగారు వడ్డాణాలు ఉన్నాయి వారి చేతులలో విలాసానికి పట్టుకున్న కలువ పూలు ఉన్నాయి ఆ కన్యల మధ్య వారి నాయక కాబోలు ఒక సౌందర్య రాశి తెల్లని ముచ్చాల గొడుగు క్రింద నిలుచున్నది వంకులు తిరిగిన ఆమె ముంగురులు ముల్లోకాలను మోహింపచేసేటట్లు ఉన్నాయి బంగారు కాంతితో బ్రహ్మదేవుడు ఆ కన్యను మనోహరంగా సృష్టించినట్లు కనిపిస్తున్నది ఈ త్రిలోకసుందరి ఎవరు ఊర్వశికి చెల్లెలా నలకూబరుడి మరదలా జయంతుడి మేనకోడలా అని నేను ఆశ్చర్యంతో చూస్తుండగా ఆ కన్యల నడుమ నడుస్తూ అక్కడి ఉద్యానవనంలోకి వెళ్ళింది కన్యలందరూ పువ్వులు కోయసాగారు ఆ త్రిలోకసుందరికి గొడుగు పట్టిన యువతి తన గొడుగును మడిచి మందిరంలోనికి వచ్చింది ముడిచిన ముత్యాల గొడుగును ఒక మూల పెట్టి పట్టువస్త్రం కప్పిన ఈ పటాన్ని చాటున ఉంచి గబగబా మెట్లు దిగి పరిగెత్తి తన వాళ్లను కలుసుకున్నది అక్కడనే కూర్చున్న నన్ను ఆమె చూడనేలేదు గొడుగు పెట్టిన యువతి పట్టువస్త్రంలో కప్పిపెట్టిన వస్తువు ఏమిటో చూడాలని నాకు కుతూహలం కలిగింది ఆ కన్యలందరూ కోయడంలో నిమగ్నమయ్యారు నన్ను వాళ్ళు గమనించనే లేదు కదా అని మెల్లగా లేచి ఆ మూలకు వెళ్ళి ముత్యాల గొడుగు మాటున ఉన్న పట్టువస్త్రాన్ని ఊడదీశాను అందులో ఒక పటం ఉన్నది ఒకవైపు మీరు దానికి దిగువ ఈ త్రిలోక సుందరి చిత్రము ఉన్నది మీ ఇద్దరి చిత్రాలు పదే పదే చూచి ఈ అందగాడికి ఈ సుందరి తగును ఈ సుందరాంగికి ఈ వన్యకాడు తగును అని నిశ్చయించుకున్నాను ఆ అపురూప దంపతుల చిత్రాలను కన్నార్పకుండా చూస్తూ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాను ఎక్కడి నుంచో ఒక వృద్ధురాలు మెట్టెక్కుతూ వచ్చి నేను కూర్చున్న చోటును దాటి లోనికి వెళ్ళింది హఠాత్తుగా అక్కడ ఆగి నన్ను చూచి పాపిష్ఠుడా ఎంత పని చేశావు అన్నది నేను అప్పుడు వెనుదిరిగి చూశాను ఆ వృద్ధురాలు శరీరం అంతటా భస్మం పూసుకున్నది ఆమె వెంట్రుకలు జడలు కట్టి ఉన్నాయి ఆ తాపస స్త్రీని చూసేసరికి నా గుండెలు అవిసిపోయాయి గబాలున లేచి నిల్చున్నాను అప్పుడు ఆమె ఓరి మనుష్యుడా పశువులా ప్రవర్తించావు ఎందుకు ఇంతటి నీచమైన పనికి పోనుకున్నావు నీవిప్పుడు చేసిన నీచమైన పనికి తగిన ఫలం అనుభవించక తప్పదు నీవు చూడడానికి మనుష్యుడవు కాని నీవు చేసినది పశువులు చేసే పని కాబట్టి నీవు పక్షి కులంలో గాక నీవిప్పుడు పగలగొట్టిన మాణిక్యపు చిప్ప వంటి ముక్కుతోనే నీవు చిలుకవై కాలం గడుపుదువు గాక ఈ పటం నీ తల మీద కుచ్చుగా మొలుచునుగాక అని ఆవేశంతో శపించింది శాపవాకులకు అదిరిపడి నేనేమి తప్పు చేశానా అని తలవంచి కిందికి చూశాను అక్కడ పరిచిన జింక చర్మం మీద నా కాలి కింద పడి బ్రద్దలైన మాణిక్యపు చిప్ప కనిపించింది అయ్యో పటాన్ని చూడడంలో తొందరపాటు ఎంత హాని కలిగించింది మాణిక్యపు చిప్ప కాలి కింద పడినట్లుగా కూడా గ్రహించలేకపోయాను నా కర్మకు తగిన ఫలం కలిగింది ఇదంతా నేను పూర్వజన్మలో చేసుకున్న పాపఫలం కాక మరొకటి కాదు ఈ శాపం వల్ల ఎంత దుఃఖం కలిగినా అనుభవించక తప్పదు అని అనుకున్నాను కాని ఆ సుందరి ఎవరు ఎవరి కూతురు ఎక్కడ ఉంటుంది పేరేమిటి ఈ పటంలో చిత్రింపబడిన సుందర పురుషుడెవరు అనేదే నా మనసులో ఉన్న ఆరాటం నేనీ పరిస్థితిలో ఉండగా వృద్ధురాలి కోపవాక్కులు విని పూలు కోస్తున్న ఆ సుందరి పరిగెత్తుకొని హడావుడిగా అక్కడికి వచ్చింది నన్ను నా చేతిలో ఉన్న పటం పగిలిపోయిన మాణిక్యపు చిప్పను యగాదిగా చూసి ఆశ్చర్యంతో అలాగే నిలిచిపోయింది కొంతసేపు అయ్యాక ఆ వృద్ధురాల్ని చూచి భగవతి నీకు కూడా ఇంత కోపం వస్తే ఎలా అమృతం కురిపించే నీ కళ్ళల్లో పిడుగులు వర్షిస్తున్నాయి ఇంద్రియాలను జయించిన దానవు నీవిప్పుడు నిన్ను నీవు మరిచిపోయి ఈ దీనుణ్ణి ఇంత కఠినంగా శపించవచ్చునా నిజానికి ఇతడు చేసిన తప్పేమిటి మాణిక్యపు చిప్పను పొరపాటును త్రొక్కాడే కాని చూచి తొక్కలేదు కాక సర్వసంగాలు వదులుకున్న నీవు ఈ చిన్న చిప్పను వదులుకోలేకపోవటం ఆశ్చర్యంగా ఉంది నీవీ చిప్పనే కాదు అంతకంటే ఎంతో గొప్పదైన శాంతాన్ని పోగొట్టుకున్నావు జరిగినదేదో జరిగింది నిర్మలమైన హృదయంతో ఇతడిని అనుగ్రహించు ఇతడి పక్షాన నిన్ను నేను ఒకటి ప్రార్థిస్తున్నాను ఇతడు నీ శాపం వల్ల పక్షి జాతిలో పుట్టినప్పటికీ మానవ చైతన్యం ఉండేటట్లుగా అనుగ్రహించు అని బతిమాలింది ఆ సుందరి వృద్ధురాలికి నా మీద దయగలిగింది ఆ సుందరిని చూచి అమ్మాయి నీవు కోరినట్లవుతుంది అని చెయ్యెత్తి దీవించింది ఈ పటం ఇతడి తల మీద పెరిగే కొద్దీ ఇతడికి వివేకం కూడా వృద్ధి అవుతుంది పుణ్యపురుషుడైన ఒక మహారాజు యొక్క ఆస్థాన మండపంలో ఇతడి చిలుక ముక్కు బ్రద్దలైనప్పుడు ఇతడి చిలుక రూపం పోతుంది నిజరూపం సిద్ధిస్తుంది అని ఆ వృద్ధయోగిని శాపాంతం ప్రసాదించింది ఆ శాపం వలన నాలో చైతన్యం నశించింది గాఢాంధకారం వ్యాపించినట్లయింది ఆ తర్వాత నేనెవన్నో ఎక్కడున్నానో ఎలా ప్రవర్తించానో ఏమీ తెలుసుకోలేకపోయాను ఇప్పుడైతే మనోహరమైన మీ రూపం చూచిన వెంటనే నేను అప్పుడు ఆ పటంలో చూసిన పురుషుడు ఇతడే అని సంతోషంతో మీ ఆస్థానానికి పరిగెత్తుకు వచ్చాను ఈ పటంలో చిత్రించిన త్రిలోకసుందరి అయిన కన్యను చూపించాను గతంలో నేను అనుభవించిన విషయమంతా తమకు విన్నవించాను సంసార దుఃఖ సముద్రంలో ఈదులాడుతున్న నాకు మీ పరిచయం అనే రత్నం లభించింది మహారాజా నా మాటలను దయతో నమ్మగోరుతున్నాను మీ పటం తన దగ్గర పెట్టుకొని ఆ సుందరి ఈశ్వరుణ్ణి సేవిస్తున్నది మీ మీద ఆమెకు ఉన్నదని వేరే చెప్ప పని లేదు మిమ్మల్ని భర్తగా కోరుకొని ఆమె విరహంతో వేగిపోచున్నదనడంలోనూ సందేహం లేదు ఆ సుందరి కోసం తపస్సు చేసినా తప్పులేదని నేను అనుకుంటున్నాను ఇలా అని కుమారకేసరి చెప్పి మౌనంగా కూర్చున్నాడు ఆశ్చర్యం మహాశ్చర్యం అత్యద్భుతమైన విషయం చెప్పి కుమారకేసరి నా మనసులో ఉన్న వేదనను తొలగించాడు ఇప్పుడు నా మనసు తేలికపడ్డది కానీ ఈ మహాప్రపంచంలో నాకు ఆ సుందరి ఎక్కడ కనిపిస్తుంది కనిపించినా ఆమె నాకు ఎలా లభిస్తుంది ఇప్పుడు దీని గురించి ఆలోచించవలసిందేమీ లేదు ఎంతటి వారైనా దైవ నిర్ణయానికి దాసోహమనక తప్పదు ఆ సుందర్ని పొందే ప్రాప్తముంటే భగవంతుడే నాకు సమకూరుస్తాడు అనుకొని మలయవాహన మహారాజు కుమారకేసరి వీపు తట్టి లే ఇక వెళదాం అన్నాడు అప్పుడు అక్కడికి వచ్చిన వసంతశీలుడికి బహుమానమిచ్చి కుమారకేసరితో పాటు ఆ మణిమండపం నుంచి బయలుదేరాడు మహారాజు మహారాజు రాకకు ఎదురు చూస్తున్న సామంతరాజులు వెనుక నడుస్తూ ఉండగా మలయవాహనుడు తన గుర్రం ఎక్కి వెనుక కుమారకేసరిని కూర్చుండబెట్టుకున్నాడు ఇద్దరూ నగరంలోనికి ప్రవేశించారు మలయవాహనుడు సంధ్యాకాలపు పూజలు చేసి మేడ పైభాగానికి చేరుకున్నాడు అక్కడ ఎవ్వరూ ఉండరు ద్వారపాలకులు కూడా అక్కడికి రారు మేడ పైభాగాన చుట్టూ గోడలు లేవు విలాస మండపం ఉంది ఆ మండపంలో హంసతూలికా తల్పం మీద మలయవాహనుడు మేను వాల్చాడు చంద్రోదయం అయింది చిత్రపటంలోని సుందరి మహారాజుకు జ్ఞాపకం వచ్చింది ఆ కన్య నాకు ఎలా లభిస్తుంది దీనికేమిటి ఉపాయం ఇప్పుడు నేనేమి చేయాలి పోవాలి ఎక్కడ ఆమె ఉన్నదని వెతకాలి నాకీ విషయంలో సలహా చెప్పేవారు ఎవరు అని ఆలోచిస్తూ పడుకున్నాడు ఇలా మహారాజు ఊహాలోకాలలో విహరిస్తూ ఉండిపోయాడు ఆ సుందరి స్వర్గలోకంలో ఉంటుందా ఆమె కోసం సముద్రాలను పర్వతాలను దాటటానికి గాని ఆకాశాన సంచరించడానికి గాని భూమండలాన్ని దాటిపోవడానికి గాని వెనుదీయకూడదని నిశ్చయించాడు మహారాజుకు ఆ సుందరి పట్ల వ్యామోహం అంతకంతకు అధికమైంది చంద్రకిరణాలను తాళ్లుగా భావించి వాటిని పట్టుకొని ఆకాశానికి చేరుకోవాలని వేలాడబోయాడు అక్కడ సమీపంలో ఉన్న సరోవరం మీద నుంచి వచ్చే చల్లని గాలులు అన్ని దిక్కులకు ప్రయాణిస్తాయని ఆ గాలుల మీదకి ఎక్కబోయాడు సరోవర జలంలో ప్రతిబింబిస్తున్న చంద్రబింబాన్ని చూచి అది పాతాళలోకానికి త్రోవా అనుకొని దూకబోయాడు ఈ విధమైన భ్రమతో కొంతసేపు ఆ సౌధం మీద అటూ ఇటూ తిరిగాడు మహారాజు ఇంతలో చీకటి నలువైపులా కమ్ముకున్నది వర్షాకాలంలోని నల్లని మేఘాలు ఆవరించినట్లయింది కాని అది వర్ష ఋతువు కాదు కాటుకొండ బ్రద్దలైనట్లు ఎవడో ఇంద్రజాల విద్యతో చీకటిని ప్రవేశపెట్టినట్లుగా అంధకారం నలువైపులా క్షణంలో అలుముకున్నది మరి సేపటికి ఆ చీకటి అంతా ఉత్తర దిక్కుకు చేరుకున్నది ఒకచోట వెన్నెల మరొక చోట చీకటి పోగుపడటం చూసిన మలయవాహనుడు ఆశ్చర్యచకితుడయ్యాడు ఇంతలో ఆ వైపు నుంచి దీనాలాపనలు అదే పనిగా వినిపించసాగాయి మహారాజు హృదయం కరిగింది దీనుల్ని రక్షించలేకపోతే నా రాచరికం దేనికి అని అనుకున్నాడు మహారాజు చీకటి ఆకాశం నుంచి భూమి మీద ఒకవైపుకు దిగటమేమిటి ఆ మూల నుంచి ఆర్తనాదం ఎడతెగకుండా ఏమిటి ఆ దీనుణ్ణి రక్షించటం ఇప్పటి నా కర్తవ్యం అని అనుకుని మలయవాహనుడు గబగబా మేడమిట్లు దిగి ఆయుధశాలకు వెళ్ళి కవచ ఖడ్గాలను ధరించి రహస్య మార్గాన కోట విడిచి ఉత్తర దిశకు వెళ్ళాడు దిక్కున కాటుక కాటుకొండలా ప్రోగుబడిన నల్లని చీకటిని చూస్తూ చాలా దూరం నడిచాడు మహారాజు పోగా పోగా అక్కడొక శ్మశానం ఉంది దానికి దగ్గరలోనే దుర్గాదేవి ఆలయం ఉంది ఆ ఆలయానికి కొంచెం దూరంలో రావి చెట్టు వెనుక పెద్ద చీకటి బావి ఉంది ఆ బావి గట్టున చీకటి కొండలాగా ఒక పెద్ద రాక్షసుడు నిల్చున్నాడు అతని మెడలో పుర్రెదండలున్నాయి అతడు త్రాగిన రక్తంతో తడిసి ఆ పుర్రెలు ఎర్రబడ్డాయి అతడి గుండెల మీద నెత్తురు ముద్దకట్టి ఉంది ఎడంబుజం మీద ఒక అస్థిపంజరం వేలాడుతున్నది ఆ భయంకర రాక్షసుడు అక్కడ ఉన్న చీకటి నుంచి పదహారు ఏళ్ల కన్యను బలాత్కారంగా బయటికి లాగుతున్నాడు ఆ కన్య హాహాకారాలు చేస్తున్నది ఆమె ఒక బాలయోగినిలాగా ఉన్నది మలయవాహనుడు మెల్లగా అక్కడికి వచ్చి ఆ ఘోర దృశ్యాన్ని చూశాడు రక్షించండి రక్షించండి అని ఆ కన్య పెద్ద పెట్టున అరిచింది అభయం అభయం అంటూ మలయవాహనుడు కత్తిదూసి ఒక్క ఉదుటున అక్కడికి దూకాడు రాక్షసుణ్ణి చూసి ఓరి పాపిష్టుడా ఆ కన్యను వదిలిపెట్టు ఈ శ్మశానం చాలా పెద్దది కాలం తీరిన వాళ్ళు ఇక్కడ దొరుకుతారేమో వెతుక్కో ఇక్కడ్నుంచి తొలగిపో అని గద్దించాడు మలయవాహనుడు మహారాజు ఇంత నిర్భయంగా తన ఎదుట నిలిచి గర్జించటం చూచి ఆ రాక్షసుడు ఆశ్చర్యపోయాడు ఆ రాజును నకసిక పర్యంతం పరిశీలించి చూశాడు ఆ రాజు చక్కదనానికి ఒక్క క్షణం అచ్చరు వుందాడు ఎంత అందగాడు ఇంత సుగసైన పురుషుణ్ణి ఇంతకు ముందు నేను ఎక్కడా చూడలేదు ఇతడు ఎవరో కాని సామాన్య మానవుడు కాదు అద్భుత శక్తి కలవాడి వలె ఉన్నాడు అయినా ఇప్పుడు ఇతడి నోరు మూయిస్తాను అని అనుకొని ఆ రాక్షసుడు దిక్కులు పిక్కటిల్లేటట్లుగా పెద్ద పెట్టున అట్టహాసం చేశాడు ఎవరు నీవు దేవతలకు కూడా రాని నన్ను ఈ కన్య కోసం ఎదిరించడానికి వచ్చావు నాకు చిక్కిన ఈ కన్యను విడిపించడానికి బ్రహ్మేంద్రాదులకు కూడా శక్యం కాదు రెండు చేతులు మాత్రమే గల నీవు నన్నేమి చేయగలవు నీవు సుకుమారుడవు సుందరాకారుడవు కూడా నన్ను ఎదిరించి నీ అందమైన శరీరం పాడు చేసుకోవద్దు నీ మీద దయతో చెబుతున్నాను తక్షణం నుంచి వెళ్ళిపో అన్నాడు రాక్షసుడు ఓరి దుష్టుడా వ్యర్థమైన మాటలతో ఎందుకురా కాలం గడుపుతావు పామరులు మాటలతో కాలం గడుపుతారు యుద్ధానికి సన్నద్దులు కారు నీవేమో బలవంతుడువని గర్విస్తున్నావు మానవుల ఎదుట నీ రాక్షస బలం గొప్పది కాదు రావణాసురుణ్ణి వధించి శ్రీరాముడు ఇంతకు ముందే మానవ పరాక్రమాన్ని లోకానికి చాటాడు వెయ్యి చేతుల కార్తవీరుణ్ణి వధించిన భార్గవరాముడికి ఎన్ని చేతులున్నాయో నీకు తెలుసా దుష్టుడా బ్రహ్మేంద్రాదులను నిందించిన నీ నాల్కను తెగటారుస్తాను నీ శిరస్సు ఖండించి ఆ తాపస వాలికను విడిపిస్తాను అని కత్తిపైకెత్తాడు మలయవాహనుడు మాయాబలుడైన రాక్షసుడు ఎంతగానో భయపడి తర్వాత మలయవాహనుడికి చేతులు జోడించి నమస్కరించి మహాప్రభు ఈ తపస్విని ఎవరో నాకు నిజానికి తెలియదు లంకా నగరంలో ఈ బాలతపస్విని ఒక వీధిలో నాకు కనిపించింది బంగారు ఛాయ కలిగి తెల్లని చీర ధరించిన ఈ అందాల భరిణను చూసేసరికి నా మనస్సు చెలించింది నేనొక నాయకుణ్ణి అనే సంగతి మరిచిపోయి ఈమె వెంటబడ్డాను ఆమె నన్ను చూచి భయపడి త్వర త్వరగా నడిచిపోసాగింది పురజనులు నన్ను చూచి నవ్వుతారేమోనన్న సిగ్గు కూడా విడిచి ఈమెను అనుసరిస్తూ వెళ్ళాను కొన్ని వీధులు తిరిగిన తరువాత ఈమె రాజహంసలాగా చప్పున ఆకాశానికి ఎగిసింది ఓహో ఈమె మానవజాతికి చెందినది కాదు కాబట్టి నేను ఈమెను వసపరుచుకుని నా దానిని చేసుకోవచ్చుననుకొని నేను కూడా నా మాయాబలంతో ఆకాశానికి ఎగిరాను బ్రాహ్మణ రూపంతో ఆమెను ఆకాశ వీధిలో కలుసుకున్నాను నీచుడా నీవు బ్రాహ్మణుడవు కావు లంకా నగరంలోని రాక్షసుడవు రావణాసురుని అంశ నీకింకా పోలేదు సీతాదేవిని బలాత్కరించిన రావణుడు ఎలా చచ్చాడో మీ లంకావాసులు మరిచిపోయినట్లున్నారు అని ఆ బాల తపస్విని నన్ను చివాట్లు పెట్టి పున్నమిచంద్రుని కలయిబోతున్న రోహిణీదేవిలాగా తెల్లని పైటచెంగు జీరాడగా ఆకాశవీధిలో సవిలాసంగా ముందుకుపోసాగింది ఆమె అందాన్ని చూచి సహించలేకపోయాను ఆమె మాటలకు నాకు కోపం వచ్చింది నాలో రాక్షసత్వం విజృంభించింది వెంటనే భయంకరమైన రాక్షసుణ్ణయ్యి ఆమెను పట్టుకొని భూమి మీదికి దించాను నన్ను తప్పించుకొని ఆమె ఈ పాడుబడిన బావిలో దూకింది నేనామెను పైకి లాగుతున్నాను దైవాంశ కలిగిన ఎంతో గొప్ప పుణ్యపురుషుడవైన నిన్ను చూచేసరికి నాలోని కామం నశించింది నేను ఈమె పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను నా తప్పు క్షమించమని మిమ్మల్ని ఆమెను కూడా వేడుకుంటున్నాను అని మాయాబలుడు వైపు చేతులు మోడ్చాడు మహారాజా మరొక్క విషయం మీకు చెప్పవలసి ఉంది ఈ ఖడ్గం నారాయణాంశతో జన్మించిన పుణ్యపురుషునిపై నన్ను ప్రయోగించినప్పుడు హారమవుతాను కానీ ఆయుధాన్ని మాత్రం కాను అని చెప్పింది అలా చెప్పినట్లుగానే ఈ కత్తి మీ పట్ల ప్రవర్తించింది తాము నారాయణాంశతో జన్మించిన నటుకు ఈ నిదర్శనం చాలును మీ దర్శనంతో ఈ తాపసాంగన పట్ల నాకు కలిగిన వ్యామోహం పూర్తిగా పోయింది ఓ రాజా ఇక నాకు దయతో సెలవివ్వండి నేను నా దేశానికి వెళతాను అని మాయాబలుడు మలయవాహనుని పాదాల ముందు వాలాడు మలయవాహనుని అనుజ్ఞతో మాయాబలుడు వెంటనే అదృశ్యమయ్యేసరికి సూర్యోదయం కాగానే చీకటిపోయినట్లయింది పాడుపడిన బాల బాలతపస్విని లేచి బయటకు వచ్చింది అక్కడికి దూరంగా నిలబడిన మలయవాహనుణ్ణి తేరిపార చూచింది ఆశ్చర్యపడింది క్షణం సేపు ఏదో ఆలోచించింది కళ్ళు మూసుకున్నది ఆ కళ్ళ నుంచి కన్నీటి ధారలు నున్నని చెంపల నుండి జాలువార సాగాయి ఇంకా ఈమె దుఃఖించటం ఎందుకు రాక్షసుణ్ణి క్షమించి వదిలిపెట్టినందుకు భయపడుతున్నదా ఆ రాక్షసుడు మళ్లీ వెంటపడతాడని ఈమెకు అనుమానమా లేక తనకు కలిగిన దురవస్థకు దుఃఖపడుతున్నదా ఈమెను ఓదార్చడం ఎలా ఈమె కారణం తెలుసుకోకుండా ఓదార్చడం ఎలా అని మలయవాహనుడు ఆలోచిస్తూ ఆమెను చూస్తూ నిల్చున్నాడు అప్పుడు ఆ తాపసి తన పైట చెంగుతో కన్నీళ్లు తుడుచుకున్నది అటు చూచి మళ్లీ వెనక్కు తిరిగి భయపడుతూ చూచింది త్వర త్వరగా ముందుకు నడిచి ఇక్కడ ఎటు చూచినా భయంకర వస్తువులే కనిపిస్తున్నాయి అమంగళ ధ్వనులే వినిపిస్తున్నాయి ఇది శ్మశానభూమి కాబోలు అని ఆ తపస్విని మరి రెండడుగులు వేసి రాజును సమీపించి చేతులు మోడ్చి ఈ అమంగళాల మధ్య కళ్యాణమూర్తివి నీవెవరువు అని అడిగింది ఆమె మధుర వాక్కులకు మలయవాహనుడు సంతోషపడ్డాడు శ్మశానంలో నక్కల అరుపులు ఎముకలు కాలిన దుర్వాసనతో రోత కలిగిస్తున్నాయి ఈ తాపస బాలిక ఇక్కడొక క్షణం ఉండలేదని తలచి మహారాజు ఓ తపస్విని నీ మాటలు చాలా మధురంగా ఉన్నాయి ఇంకా ఇంకా వినాలనిపిస్తున్నది నుంచి నగరానికి వెళదాం పద అన్నాడు తాపస బాలిక సందేహించింది రాజును పరిశీలనగా చూసింది ఈమెను ఋష్యాశ్రమానికి చేర్చి నమ్మకం కలిగిన తర్వాత ఈమె వృత్తాంతం తెలుసుకోవడం మేలు ఇప్పుడే తొందరపడి అనేక ప్రశ్నలు వేస్తే భయపడగలదు అని భావించి తపస్విని ఇక్కడికి దగ్గరలోనే ఋష్యాశ్రమం ఉన్నది అక్కడికి చేరి కొంతసేపు విశ్రాంతి తీసుకో చాలా అలసిపోయినట్లున్నావు నిన్ను అక్కడ దిగబెడతాను నా వెంటరా అన్నాడు బాలతపస్విని అందుకు అంగీకరించింది తలవంచుకొని మహారాజును అనుసరించి నడిచింది మలయవాహనుడు అక్కడున్న దుర్గా ఆలయానికి వెళ్ళి మృక్కాడు బాలతపస్విని కూడా దుర్గాదేవికి చేతులు మోడ్చి నమస్కరించింది బాలతపస్వినిని వెంటబెట్టుకొని ఆశ్రమానికి వస్తున్న మలయవాహన మహారాజును చూచి అక్కడున్న విశ్వభూతి అనే ముసలి సన్యాసిని ఎదురుగా వచ్చి మహారాజుకు స్వాగతం పలికింది ఇద్దరిని ఆశ్రమంలోనికి తోడ్కొనిపోయి వెదురుపీటల మీద కూర్చోబెట్టింది మహారాజా ఈ బాలిక ఎవరు అని అడిగింది వృద్ధురాలు నాకు కూడా తెలియదు ఒక రాక్షసుడు ఈమెను బాధించగా ఈమె కేకలు పెట్టింది ఆ కేకలు విని నేను పరిగెత్తి అక్కడికి వెళ్ళాను ఆ రాక్షసుడు నాకు లొంగిపోయాడు క్షమాపణ చెప్పుకొని లంకా నగరానికి వెళ్ళిపోయాడు శ్మశానంలో ఉన్న ఈమెను మీ ఆశ్రమానికి చేర్చి సేద తీర్చి అన్ని విషయాలను తెలుసుకోదలిచాను అన్నాడు మలయవాహనుడు వృద్ధురాలు ఆ బాల తపస్విని లోనికి తోడ్కొనిపోయింది స్నానపానాలు అయిన తర్వాత ఆమెను మహారాజు ముందర కూర్చుండబెట్టింది అప్పటికి రాత్రి రెండు జాములు గడిచాయి అమ్మాయి ఇప్పుడు చెప్పమ్మా ఈయన కుంతల దేశాధీసులు మలయవాహన మహారాజు గారు నీ వృత్తాంతం తెలుసుకొనగోరి ఇక్కడ చాలాసేపు ఉన్నారు నీ వెవరవు చిన్నతనంలోనే నీవు ఈ నారచీరలు కట్టి తపస్వినివి కావలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది లంకా నగరానికి ఎందుకు వెళ్ళావు రాక్షసుని కంటబడడం ఎందుకు జరిగింది ఈ మహారాజును చూడటంతోటే కన్నీరు కార్చావట ఎందుకు తల్లి అని అడిగింది వృద్ధురాలు అమ్మా నీవు అడగకపోయినా నా వృత్తాంతం ఈ కళ్యాణమూర్తికి చెప్పాలనుకున్నాను అన్నది బాలతపస్విని కళ్యాణమూర్తిగా తనను భావిస్తున్నందుకు మలయవాహనుడు లోపల సంతోషించాడు అమ్మా నాదొక పెద్ద కథ పాతాళలోకాన్ని గురించి మీరు విని ఉంటారు కానీ చూచి ఉండరు ఆ పాతాళలోకంలో అనే నగరం ఉన్నది శంఖపాలకుడనే నాగరాజు దానిని పాలిస్తున్నాడు శంఖపాలకుని సమర్థమైన పరిపాలన చూచి పాతాళాధీసుడైన వాసుకి శంకరునికి సేవ చేయడంలో నిమగ్నమయ్యాడు శంఖపాలకుని భార్య విజయరేఖ ఆ దంపతులకు దేవతల వరం వల్ల ఒక పుత్రిక జన్మించింది ఆమె అతి సుకుమారవతి అంతటి అందగత్తే భూలోకంలో ఉన్నదేమో కాని పాతాళలోకంలో మరొక తెలియదు ఆమె పేరు ఉదయసుందరి ఆమె పుట్టినప్పుడు జ్యోతిష్యులు గ్రహవీక్షణాలను లెక్కకట్టి ఈమె నారాయణాంశతో పుట్టిన వివాహం వివాహమాడుతుందని చెప్పారు ఉదయసుందరి క్రమంగా పెరిగి పెద్దదైంది యవ్వన శోభతో నిరుపమానంగా కనిపిస్తున్న తన కుమార్తెను చూచి శంఖపాలకుడు ఇలా విచారించాడు ఇక ఈమెని ఇక్కడ ఉంచినట్లయితే ఎప్పుడో ఒకప్పుడు పాతాళలోకాధిపతి అయిన వాసుకి కంటపడటం తప్పదు అతడు ఈమెను కోరడమూ తప్పదు అందుకై అతడు నన్ను పీడించడము తప్పదు కన్యను అడిగినప్పుడు ఇవ్వకపోవటం ఒక దోషం ఈమె అందానికి తగిన వయస్కునికి ఇవ్వక ఆ ముసలి వాసుకుకి కట్టబెట్టడం మరొక దోషం ఏమైనా ఈమె ఆ వృద్ధ భుజంగుని కంట పడకూడదు చక్కని వరుణ్ణి చూచుకున్న తర్వాత ఈమె పెండ్లి రహస్యంగా జరిపించాలి అందాక ఈమెను పాతాళలోకంలో ఉంచటం మంచిది కాదని నిశ్చయించాడు శంఖపాలుడు తూర్పు సముద్ర మధ్యంలో ఒక ద్వీపం ఉంది ఆ ద్వీపంలో ఎటు చూచిన పొగడ చెట్లు కర్పూర వృక్షాలు నిండి ఉన్నాయి సముద్ర గర్భం నుండి కొట్టుకువచ్చిన ముత్యాలు పగడాల దిబ్బలు ఉన్నాయి ఉండడానికి తగిన చోటని నిశ్చయించి శంఖపాలుడు అక్కడ వసతులు కల్పించాడు ఏండ్ల తరబడి సరిపోయే ఆహార పదార్థాలను పంపి ఉదయసుందరిని అక్కడ రహస్యంగా ఉంచి ఆమె క్షేమాన్ని చారుల ద్వారా తెలుసుకుంటూ ఉండేవాడు శంఖపాలుడు ఉదయసుందరి యవ్వనవతి అయ్యింది ఆమెని ఏ వరునికిచ్చి పెళ్లి చేస్తారో అని బంధువులు ఆలోచిస్తున్నారు కొందరు పెద్ద ముత్తైదవులు రాజకుమారుల వృత్తాంతాలు తెలుపుతున్నారు మరికొందరు ఉదయసుందరికి రాజకుమారుల చిత్రపటాలు అందజేస్తున్నారు ఎంతమంది అందగాళ్లను చూపించినా ఉదయసుందరి మెచ్చటం లేదు విద్యాధర జాతికి చెందిన విలాసవంతుల పటాలను చూపినప్పటికీ ఆమె ఆసక్తి చూపడం లేదు మన్మధుని బొమ్మ గీసి చూపినా ఆమె పెదవి విరుస్తున్నది మగవాళ్లను అంటేనే ఆమెకు సరిపడటం లేదు ఓ మహారాజా ఇలా ఉదయసుందరి నాతోనే ఎల్లవేళలా ఆటపాటలలో కాలం గడిపేది చెంపలకు చేతులకు పత్రాలను చిత్రించడంలోనూ వీణా వాదనలోనూ బంతి ఆటలోనూ ఉయ్యాలలోగడంలోనూ ఉద్యానవనంలో పూలు కోయడంలోనూ వినోదిస్తూ కాలక్షేపం చేస్తున్నది ఆమెకు తగిన వరుడు లభించినందుకు ఆమె తల్లిదండ్రులు విచారపడసాగారు ఒకనాటి ఉదయం సూర్యుడు తన కాంతులతో అడవినంతా రాగరంజితం చేసిన సమయంలో కొలనులోని ఎర్రతామరలు రేకులు విప్పి మరింత రక్తిమలు చూపిన శుభదినమది అంతఃపురంలోని పరిచారికలు తమ తమ పనులు చేసుకునడంలో నిమగ్నమయ్యారు ఉదయసుందరి సుఖ నిద్ర నుంచి లేచి స్నానం చేసి నిలూటర్ధం దగ్గర కూర్చొని అలంకరణ చేసుకున్నది స్నేహితురాండ్రతో భవనానికి వచ్చి కూర్చున్నది ఆ సమయంలో ప్రభాత గీతాలు పాడడానికి వచ్చిన కిన్నెర దంపతులు ఏలకీలతలతో భద్రంగా చుట్టిన చిత్రపటం తీసి ఉదయసుందరి ముందర పెట్టారు మహారాజా ఆ సమయంలో నేను ఉదయసుందరికి వెనక నిల్చొని ఉండటం వల్ల ఆ చిత్రపటంలో చిత్రింపబడిన సుందరాంగుణ్ణి చూశాను ఆశ్చర్యపడ్డాను నా పనేమిటో నేను మర్చిపోయి ఆ చిత్రపటం తెచ్చిన కిన్నెర దంపతుల్ని చూసి మయూరక ఈ పటంలో చిత్రితమైన ఎవరో చెప్పగలరా అని అడిగాను అమ్మ సముద్రంలోని ఒక ద్వీపంలో గల కొండగుహలో రాత్రి గడిపి ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాము త్రోవలో చుట్టూ పుష్పలతలతో నిండిన ఒక ఇసుక తిన్ని మీద పడి ఉన్న ఈ పటవస్త్రాన్ని చూశాము ఇది చుట్టగా చుట్టి ఉంది అదేమిటో అని విప్పి చూశాము ఆ పటంలోని సుందరాకారుణ్ణి చూసి ముగ్ధులమయ్యాము ఇంతటి అందగాన్ని మేమింతకు ముందు ఎక్కడా చూడలేదు నా భార్యకు ఆ పటం చూపించి మయూరిక ఈ చిత్రం ఎవరిదో చెప్పగలవా అని అడిగాను ఆమె చూస్తూ ఆలోచనలో పడ్డది ఈ చిత్రం విష్ణుమూర్తికి ప్రతిమూర్తి కాబట్టి చేతి దగ్గర శంఖం ఉంది అన్నాను పొరపడుతున్నావు స్వామి ఇది శంఖం కాదు మహాభాగ్యాన్ని సూచించే శంఖరేఖ మన్మధునికి ఒక్కనికి మాత్రమే ఈ రేఖ ఉంటుంది ఇతడు మన్మధుడు కావచ్చు మరొకనికి ఇంత అందం ఉంటుందా అన్నది మయూరిక ఈ పటాన్ని దీక్షగా చూస్తూ నేను విష్ణుమూర్తి అని ఆమె మన్మధుడని వాదించుకున్నాము పందెం వేసుకున్నాము యథార్థం తెలుసుకోవడానికి ఇక్కడికి ఈ పటం తెచ్చాము మీరు మా తగవు తీర్చాలి అని వాళ్ళు గొడవ చేస్తున్నప్పుడు తారావళి వీళ్ల తగవు నేను తీరుస్తాను ఆ పటాన్ని నన్ను చూడనివ్వు అన్నది ఉదయసుందరి మయూరొకని చేతిలో నుంచి ఆ పటాన్ని తీసుకుని ఉదయసుందరికి ఇచ్చాను ఆ పటంలోని సుందరాంగుని చూచేసరికి ఉదయసుందరి కళ్ళు విప్పారాయి ఆ పటంలోని పురుషుడు ఎవరా అనే ఆలోచన ఆమెకు లేదు ఎంత అందగాడు అని ఆశ్చర్యపోతున్నది ఇంతసేపు ఆమె ఏ రాజకుమారిని చిత్రపటం పట్టుకొనలేదు చూడలేదు ఆమె హృదయంలోనికి ఆ సొగసు కాడు ప్రవేశించినట్లుగా నాకు తోచింది ఆమెకు కలిగిన విస్మయాన్ని వేగిరపాటును నేను గమనించాను ఈమె ఈ చిత్రపటాన్నే వదలకుండా ఇంతసేపు చూస్తున్నది ఆ పటంలోని పురుషుడే ఎదురైతే ఏమి చేస్తుందో అనుకున్నాను తర్వాత ఒక విచారం పట్టుకున్నది ఈ చిత్తరువు మీద ఈమెకు గల ఆసక్తి చివరకు ఎలా పరిణమిస్తుందో ఈ పటంలోని పురుషుణ్ణి ఈమె వరించి అతడే నాకు పతి కావాలంటే ఏమి చేయగలం ఈమె తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఇప్పుడు ఏమి చేయాలి ఏమైనా కానిమ్ము అంతా దైవ నిర్ణయం ఈమెకు ఏమి రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది అని మనసులో అనుకుని సందర్భానికి అనుకూలంగా ఇలా అన్నాను దేవి ఈ పురుషుడికి కౌస్తుభం శ్రీవత్సం మొదలైన చిహ్నాలు లేవు కాబట్టి ఇతడు విష్ణుమూర్తి కాదని గట్టిగా చెప్పవచ్చు మకరకేతనం మొదలైనవి లేవు కాబట్టి ఇతడు మన్మధుడు కూడా కాదు వీరిద్దరికంటే ఇతడు వేరైనవాడనడంలో సందేహం లేదు పని పాటలు లేకుండా పందెం వేసుకుని వచ్చిన ఈ కిన్నెర దంపతులను అవతలికి పంపించు అనేక సుందరాంగుల చిత్రపటాలు చూచావు కాబట్టి ఇతడెవరో తెలుసుకుని చెప్పడానికి నీవు కుతూహల పడుతున్నట్లున్నావు ఇతడెవరో నీవు నిశ్చయంగా తెలుసుకోదలిస్తే ఈ విలాసభవనం వదిలి ఏకాంత మందిరానికి వెళ్ళు అక్కడ హాయిగా కూర్చొని ఆలోచించు అన్నాను ఎందుచేతనంటే ఆ చిత్తరువు చూస్తున్నప్పుడు ఆమె పడుతున్న అవస్థ ఇతరులు ఎవరైనా చూస్తే తప్పకుండా అనుమానిస్తారని అలా చెప్పాను నా మాటలలోని అంతరార్థం గ్రహించి నవ్వుతూ లేచి ఉదయసుందరి ఆ పటాన్ని పట్టుకొని ఏకాంత మందిరానికి వెళ్ళింది ఆమెతో పాటు నేను మెల్లగా వెళ్ళాను తల్పం మీద పరుండి ఉదయసుందరి ఆ పటాన్ని తదేక ధ్యానంతో చూస్తూ తారావళి ఈ పురుషుడెవరో నీవు చెప్పగలవా ఈ సుందరుణ్ణి ఇంతకు ముందు బయట గానీ చిత్రపటంలో గాని చూచావా నీ విధివరలో అనేక దేశాలలో గల యువకులను చిత్రించి చూపించావు కదా ఇత్ణి తెలుసుకోవడం ఎలా ఎక్కడున్నాడని వెతకాలి ఈ సుందరాంగుణ్ణి నుంచి నా మనసు ఒక విధంగా లేదు నాకితని దర్శనం ఎలా అవుతుంది నా కోరిక తీర్చేదానివి నీవే అన్నది దీనంగా చిత్రపటంలో గల సుందరాంగుణ్ణి ఆమె మోహించిందని క్షణంలో గ్రహించాను ఎక్కడో ఒకచోట ఈ సుందరుడున్నాడు వెతికితే దొరకకపోడు అని ఆమెకు ధైర్యం చెప్పాను నిశ్చింతగా ఉండమని బోధించాను ప్రియసఖీ నీకేమి చెప్పేది ఈ మూర్తిని నుంచి నా మనోగతిని అణచలేకున్నాను ఈ సుందర పురుషుణ్ణి ఎలా వెతికి తెస్తావో భారమంతా నీదేశుమా అని ఆ పటాన్ని తనకెదురుగా పెట్టుకొని కళ్ళారా చూస్తూ కూర్చున్నది ఉదయసుందరి సుందరి మరునాటి నుంచి ఉదయసుందరి నడవడిక పూర్తిగా మారిపోయింది సగం చిక్కిపోయింది స్వప్నంలో ఆ పురుషుణ్ణి గురించి కలవరించసాగింది నిద్రలేచింది మొదలు చిత్రపటాన్ని చూడటమే ఆమె పని అయింది విరహతాపంతో ఆమె వేగిపోవటం గమనించి గంధం మొదలైన వాటితో శీతలోపచారాలు చేయటమే నా పని అయింది ఒంటికి చల్లని మంచి గంధం రాచేటప్పుడు ఆయన్ను నీవెప్పుడైనా చూచావా ఆయన్ను నీవు ఎరుగుదువా అని పదే పదే అడుగుతుంది నేనేమి సమాధానం చెప్పగలను అతన్ని తప్పకుండా కనుక్కుంటాను అని చెప్పి ఏవేవో పురాణ కథలు వినిపించి ఆమెకు వినోదాన్ని కలిగిస్తూ ఉండేదాన్ని ఇలా చాలా కాలం గడిచింది ఒకనాడు ప్రయాగ నుంచి బిందుమాధవుని పూజారి వచ్చాడు అతని పేరు పాతాళ గణుడు చాలా వృద్ధుడు అతడు ఏకాంత మందిరానికి ప్రక్కనున్న పూజాగృహంలోనికి వెళుతూ ఆ చిత్రపటాన్ని చూశాడు అమ్మా నేను ఈ చిత్రపటంలోని పురుషుణ్ణి చూశాను ఒకనాడు నేను పర్వతం మీద వెలిసిన స్వామికి విశేషంగా పూజ చేయదలిచి తులసీ దళాలు తామర పూలు సేకరించుకొని వస్తుండగా ఒక కొండ దగ్గరనున్న అశోక వృక్షం కింద ఈ పురుషుణ్ణి చూశాను నేను అతి వృద్ధుణ్ణి అవడం వల్ల ఉత్సాహం లేనందున అప్పుడు ఈ పురుషుని దగ్గరకు వెళ్ళి అతన్ని పరిచయం చేసుకోలేకపోయాను పూజాకార్యమే ముఖ్యమనుకొని అటు నుంచి వెళ్ళిపోయాను వేటకు వచ్చిన ఏ మహారాజో అనుకున్నాను స్వేచ్ఛగా విహరించడానికి వచ్చిన ఏ విద్యాధర కుమారుడో కావచ్చుననుకున్నాను స్వేచ్ఛగా వినోదం కోసం భూతలానికి దిగివచ్చిన ఏ దేవతాజాతి వాడో అనుకుంటూ వాసుదేవాలయం చేరుకున్నాను అని చెప్పి పాతాళగణుడు మమ్మల్ని అందరినీ ఆశ్చర్యంలో ముంచి వెళ్ళిపోయాడు నుంచి మా ఉదయసుందరికి అతని పట్ల వ్యామోహం మరీ అధికమైంది ప్రేమోన్మాదంతో ప్రవర్తింపసాగింది తారావళి నీవెలాగైనా ఆ సుందరాకారుణ్ణి కనుక్కొని తెచ్చి నాకు భర్తను చేస్తేనే నేను బ్రతుకుతాను లేకుంటే నా మీద ఆశ వదులుకో అని మీద పడిపోయింది ఆ మాటలు విని ఏమీ తోచక నేను మొద్దుబారిపోయాను కొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఆమె దగ్గరికి వెళ్ళి చేతితో ఆమెను లేపాను కానీ ఆమె లేవలేదు మూర్చపోయిందని తెలుసుకున్నాను వైద్యులకు కబురంపుదామనుకునే లోపల ఒక ఊహ తట్టింది దేవి ఉదయసుందరి నీ కోరిక నెరవేరింది నా ప్రతిజ్ఞ కూడా నెరవేరింది పటంలో నీవు చూచిన సుందరాంగుడు ఇతడే వచ్చాడు కళ్ళు విచ్చి చూడు అన్నాను సంతోషభరితమైన కంఠస్వరంతో అప్పుడు ఉదయసుందరి నవ్వుతూ లేచింది తన తలగడకు దగ్గరగా పెట్టిన చిత్రపటం చూచి తారావళి ఇదేమిటే ఎక్కడ సంపాదించావు ఈ పటం అన్నది దేవి చిత్రంలో ఉన్న పురుషుని దగ్గరకు నిన్ను చేర్చటం సాధ్యం కానందువల్ల నేను ఈ పని చేశాను విద్ధ విజయుడనే సుప్రసిద్ధ చిత్రకారుడు ప్రతీదేవి కంటే అందమైన స్త్రీని చిత్రించాలన్న పట్టుదలతో నీ ఆకారాన్ని చిత్రించాడు నీకు తెలుసుగా నీ చిత్రాన్ని నీ మనోనాథుడైన ఈ చిత్రపటంలో గల పురుషుడి వద్దకు చేర్చాను ఇదిగో ఆయన పటం ఇది నీ పటం అని రెండు పటాలను కలిపివేశాను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాను కానీ నేనొకటి చెబుతున్నాను విను కష్టసాధ్యమైన పనికి ఆలోచించకుండా పూనుకోకూడదు నీ కోరిక నెరవేరేటట్లుగా నేను తప్పకుండా ప్రయత్నిస్తాను నా మాటల మీద విశ్వాసం ఉంచు అని ఆమెను బతిమాలుకున్నాను ఆ తర్వాత ఉదయసుందరి నా మాటలకు స్వస్థత చెంది ఇప్పటికీ ఈ పద్ధతే బాగుంది మా ఇద్దరి చిత్రవులు కలిసి ఉండటం చూచి సంతోషపడతాను అనుకొని ఈ రెండు పటాలను ప్రాణప్రదంగా కాపాడుతూ రోజులు గడుపుతున్నది ఉదయసుందరిలో ఇదివరకటి దిగులు కాస్తంత మాయమైంది ఆ రెండు చిత్రపటాల వంక తదేక దీక్షతో చూస్తూ ఆ చిత్రపటంలోని నవయవ్వన సుందరాకారుడి పక్కన తనను ఊహించుకుంటూ కళలలో తేలిపోతున్నది ఉదయసుందరి ఆ చిత్తరువులోని సుందరాకారుడిని ఉదయ సుందరి అంత గాఢంగా ప్రేమించటం నాకు అచ్చరువును కలిగించింది మహారాజా అప్పుడు వర్షాకాలం ఆరంభమైంది చెరువుల్ని బావుల్ని నిండింపజేసేది అయినా వర్షాకాలం వియోగిని హృదయాలను చేస్తుంది కదా అలాంటి వర్ష ఋతువులో ఒకనాడు ప్రతీహారి అయిన శేఖరిక గబగబా నా దగ్గరికి వచ్చి అమ్మ రాజకుమారి తల్లి విజయరేఖ వస్తున్నారు అని వెంటనే ద్వారం దగ్గరికి వెళ్ళింది విజయరేఖకు స్వాగతం ఇవ్వడానికి నేను అన్ని ఏర్పాట్లు చేసి ఉదయసుందరికి తెలిపాను ఆమె త్వర త్వరగా స్నానం చేసి అలంకరించుకుని తల్లి రాకకు ఎదురు చూస్తూ కూర్చున్నది విజయరేఖ హఠాత్తుగా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నారా అని ఆలోచించాను ఇది వర్షాకాలం కదా ఈ ఋతువులో ఈ సమీపంలో సముద్ర మధ్య ద్వీపాన ఉన్న చంద్రకేతు దేవాలయంలో ఉత్సవం జరుగుతుంది పూర్వం సముద్రరాజు కుమార్తె అయిన లక్ష్మి పుండరీకాక్షుడైన విష్ణుమూర్తిని వరుణిగా కోరుకున్నది ఆమె కోరికను నెరవేర్చడానికి సముద్రరాజు వజ్ర వైఢూర్యాలతో ఒక మణిమండపం కట్టించి అందులో చంద్రకేతుడనే ఈశ్వర విగ్రహం ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి ఆ దేవుడు తనను ఆరాధించిన కన్యల కోరికలను లక్ష్మికి నెరవేర్చినట్లుగా నెరవేరుస్తాడని ప్రసిద్ధి ఎందరెందరో కన్యామణులు అక్కడికి వచ్చి ఆ దేవుని అనుగ్రహం సంపాదించడానికి అక్కడ సేవలు చేస్తూ ఉంటారు ఈ వర్షాకాలంలో అక్కడ పెద్ద జాతర జరుగుతుంది నేను ఈ సంగతి ఉదయసుందరికి చెప్పి నీ కోరిక తీరుతుంది మీ అమ్మగారితో పాటు చంద్రకేతు దేవాలయానికి వెళ్ళు నీతో పాటు నేను కూడా వస్తాను అన్నాను అప్పుడు మహా సంతోషంతో లేచి ఉదయసుందరి దేవసన్నిధికి వెళ్ళడానికి తగిన చీర ఆభరణాలు ధరించి రహస్యంగా నన్ను పిలిచి ఇలా అన్నది తారావళి మా అమ్మ అభిప్రాయం కూడా ఇదే అయ్యుంటుంది ఈ సందర్భంలో దైవదర్శనం దైవానుగ్రహం చాలా అవసరం చంద్రకేతువు నా కోరిక నెరవేరిస్తే ప్రతిదినం ఆ దేవుణ్ణి ఇలవేల్పుగా భావించి ఆరాధిస్తాను అంటూ ముఖద్వారం సమీపించబోయేసరికి పల్లకి దిగి విజయరేఖ లోపలికి వచ్చింది తల్లి పాదాలకు మ్రొక్కి ఉదయసుందరి అమ్మా ఈ ప్రయాణం చంద్రకేతు దేవాలయానికేనా నా చెలికెత్తెలు కూడా కొందరు వస్తారు అన్నది అందరూ రండమ్మా అన్నది విజయరేఖ అందరూ పల్లకీలు ఎక్కి వెళ్లారు రేవు దగ్గర సిద్ధంగా ఉన్న పడవల మీద కొంత దూరం ప్రయాణించి ద్వీపంలోని మణిమండపం చేరుకున్నారు అప్పటికే దేశ నుంచి వచ్చిన యువతులు వారి తల్లులు మేము ముందర వచ్చామంటే మేము ముందుగా వచ్చామని పూజలు జరిపిస్తున్నారు విజయరేఖ ఉదయసుందరి స్వామికి ఎదురుగా కూర్చుండి తెచ్చిన కానుకలన్నీ అర్పించి శాస్త్ర ప్రకారంగా పూజ జరిపించారు పూజా ద్రవ్యాలను అందించే పని నాదయ్యింది అక్కడొక పారాయణి అనే తపస్విని ధ్యానంలో కూర్చుని ఉంది ఆమెకు సాష్టాంగంగా మ్రొక్కి ఆశీసులు పొంది మా నివాసానికి బయలుదేరాము విజయరేఖ స్వస్థానానికి వెళ్ళిపోయింది అప్పట్నుంచి ఉదయసుందరి ఆ దేవుణ్ణి సేవించకుండా ఆహారం భుజించలని పట్టుపట్టి ప్రతిదినము అక్కడికి వెళ్ళి చంద్రకేతును ఉపాసించడం ప్రారంభించింది ఒకనాడు మేమందరం ప్రతిరోజు వెళ్ళినట్లుగా ఉదయసుందరి వెంబడి చంద్రకేతు ఆలయానికి వెళ్ళాము దేవాలయానికి దగ్గర పూల తోట ఉన్నది అందులో కొంచెం సేపు విహరించాలని బుద్ధి పుట్టింది తోటలోనికి వెళ్ళి పూలు కోస్తూ ఉండగా రాజకుమారికి గొడుగు పట్టే సారంగిక అనే అమ్మాయి దేవాలయంలోకి వెళ్ళి అక్కడొక మూల గొడుగును ఉంచి దాని చాటున చిత్రపటం భద్రపరిచి మా దగ్గరకు వచ్చింది మేమందరం చాలాసేపు ఆటపాటలతో పూలు కోసాము కొంతసేపటికి గర్భగుడిలో నుంచి ఓరి దుష్టుడా ఈ ముచ్చపు చిప్ప పగలగొట్టిన పాపానికి నీవు జాతిలో పుట్టుదువుగాక ఈ పటము నీ శిరస్సున కుచ్చుగా నిలుచుగాక అని గర్జిస్తున్న పారాయణి శాపవాక్యాలు వినిపించాయి చిత్రపటం అనే మాట వినపడగానే ఉదయసుందరి కలవరబడింది గబాల్న గుడిలోకి పరిగెత్తింది అక్కడ చిత్రపటం చేతపట్టుకుని తాపసిచే శించబడిన ఒక యువకుడు తల వుంచుకుని నిల్చున్నాడు రాజకుమార్ని అనుసరించి నేను కూడా అక్కడికి వెళ్ళాను రాజకుమారి చింతిస్తూ నాతో ఇలా అన్నది చంద్రకేతువును పూజిస్తే కోర్కెలు తీరతాయని చెబుతారు కోర్కెలు తీరడం అలా ఉంచి ఇదేమి వైపరీత్యం ఈ చిత్రపటాన్ని చూచుకుంటూ ఇన్నాళ్ళు ఎలాగో బ్రతికాను ఇప్పుడు అది కూడా నాకు దూరమైంది ఇక గచ్చంత్రం ఏమిటి అని విచారపడ్డది పారాయణి అనే తపస్వినిని బతిమాలింది కొంతకాలానికి ఆ యువకుడికి నిజరూపం వచ్చేలాగున వరమిచ్చి ఉదయసుందరిని అనుగ్రహించింది ఆనాడు ఎంతో ఖేదంతోనే చంద్రకేతువు పూజ ముగించి సమీపంలో ఉన్న పారాయణి ముఖం చూడకుండానే ఉదయసుందరి ఇంటికి బయలుదేరింది అప్పుడు ఆమె మనసు ఒకలాగున లేదు అడుగులు తడబడుతూ దారి తప్పుతూ నేను వెంట ఉండడం వల్ల ఎలాగో ఇంటికి చేరింది మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి రాజకుమారి ఏకాంత మందిరం ప్రవేశించి పవ్వళించింది నుంచి తెల్లవారినప్పుడు పొద్దు కృంకినప్పుడు విధిగా చేయవలసిన పనులు మాత్రం చేస్తూ కాలం వెళ్లదీయసాగింది వర్షాకాలం గడిచి శరత్కాలం వచ్చింది తన మనోనాథుణ్ణి చూచుకొని పడడానికి చిత్రపటాన్ని కూడా కోల్పోయినందుకు అమితంగా విచారపడసాగింది ఉదయసుందరి శరత్కాలపు నదిలాగా చిక్కి సగమయ్యింది ఒకనాడు ఉదయసుందరి మేడపైన వెన్నెల్లో పడుకున్నది పరిచారికలు కూడా ఆమెతో పాటు ఒక ప్రక్కన పడుకున్నారు పై దాకా పెరిగిన పోక చెట్టు ఆకుల నీడలు రాజకుమారి మీద పడ్డాయి ఆమె దుప్పటి కప్పుకున్నదని భావించి పరిచారికలు అందరూ నిద్రపోయారు తెల్లవారి లేచి చూసేసరికి సెయ్య మీద ఉదయసుందరి లేదు పరిచారికలు హడావుడిగా మేడ దిగి వచ్చి నాకు ఈ విషయం చెప్పారు నేను భయపడుతూ రాజభవనమంతా వెతికాను బయటనున్న చెట్లు చేమలు కొలను ప్రహరీ గోడ చుట్టూ వెతికాను ఒకవేళ తల్లి దగ్గరకు వెళ్ళి ఉంటుందేమోనని ఏదో నెపం పెట్టుకుని వెళ్ళి చూసి వచ్చాను చంద్రకేతు ఆలయానికి అక్కడి పూదోటకు వెళ్ళి పరిశీలించాను ఎక్కడా ఉదయసుందరి కనిపించలేదు అయ్యో ఎన్నడూ నన్ను విడవని రాజకుమారి ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తన మనసులో మెదులుతున్న పురుషుని వెంటబడి వెళ్ళి ఉంటుందా విరహబాధ సహించలేక ఏ చెరువులోనైనా ఉంటుందా ఆమె తల్లిదండ్రులకు ఉదయసుందరి కనిపించడం లేదని ఎలా తెలపడం కుమార్తె పోయిందని చిన్నబోయిన వారి ముఖాలను నేనెలా చూడగలను వారి వాక్కులను నేను వినగలనా విని నేను జీవించగలనా కాబట్టి ఉదయసుందరికి ఏ గతి ప్రాప్తించిందో అదే గతి నాకు తప్పదు ఇలా అనేక విధాలుగా ఆలోచించి చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను ఈ విషయం విజయరేఖకు తెలుపమని కాళింది అనే పరిచారికను పంపించాను ఆ తర్వాత నేను మారువేషం వేసుకొని ఆ రోజంతా ఆ ఊళ్ళోనే ఉన్నాను ఈ వార్త అందరికీ తెలిపిన తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకోదలిచాను ఊరి బయట గల చండీశ్వరాలయంలో రహస్యంగా దాక్కున్నాను పరిచారిక అయిన కాళింది ఈ వార్తను తెలపగానే శిఖండి తిలకుడు ఆయా చోట్లను వెతకండని తన భటులను నియోగించాడు రాజభటులు గందరగోళంగా అటూ ఇటూ పరుగులు తీశారు నగరంలో అలజడి పుట్టింది రాణివాసంలో ఎవ్వరూ తిండి తినలేదు నగరాన్ని నగర పరిసరాలను గాలించి రాజభటులు విచారపడుతూ తిరిగి వచ్చారు విచారంతో కూర్చున్న శిఖండితులకుని దగ్గరికి మంత్రులు వచ్చి ఎన్నెన్నో ఓదార్పు మాటలు చెప్పారు దైవ నిర్ణయాన్ని దాటశక్యం కాదని దైవానుగ్రహానికి పూజలు వ్రతాలు జరిపించాలని చెప్పారు మహారాజుకు కొంత దుఃఖశాంతి కలగ్గానే దేవతా పూజలు జరిపించేందుకు కులవృద్ధులను నియమించారు జ్యోతిష్కులను పిలిపించి జాతకాలు చూపించాడు శకున శాస్త్రాలు తెలిసిన వాళ్లను పిలిపించి శకునాలడిగాడు విదేశస్తులకు కూడా కబురు పెట్టాడు శత్రురాజుల పట్టణాలకు గోడచారులను పంపించాడు మిత్రరాజుల ఆస్థానాలకు తన దూతలను పంపాడు అంతటితో తృప్తిపడక మహారాజు తన సేనాపతి అయిన మా తండ్రిని పిలిచి రత్నమౌళి మనకు సకల దేశాలలో సంచరించగల భటులు ఎందరో ఉన్నారు అమ్మాయి ఉనికి తెలుసుకోవడానికి వారిని వెంటనే పంపు నా ఏకైక పుత్రిక ఎక్కడున్నా వెతికి తీసుకురాగల సమర్థులెవరో నీకే తెలుస్తుంది అని కళ్ళనీళ్లతో పలికాడు అప్పుడు మా తండ్రి కుంభీనస మహాభటులను పిలిపించి మహారాజు ఎదుట నిలిపాడు మహారాజు వారిని పేరు పేరునా పిలిచి మర్యాద చేసి ప్రార్థనాపూర్వకంగా తన కూతుర్ని వెతుక్కురమ్మని ఆజ్ఞాపించాడు కుమార్తె చిత్రపటాలను కూడా వారికి అందజేశాడు ఏ ఏ దేశాలకు వారు వెళ్లవలసినది కూడా తానే నిశ్చయించి చెప్పి పంపించాడు నా ప్రాణ స్నేహితురాలైన ఉదయసుందర్ని వెతకడమే నా కర్తవ్యమని నేను నిర్ణయించుకున్నాను రాజకుమారి మహాసుకుమారవతి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నదో ఎక్కడున్నదని పోవాలి అని ఆలోచిస్తుండగా నాకొక విషయం గుర్తుకు వచ్చింది ఆడవాళ్లను అపహరించడం రాక్షసులకు పుట్టుకతో పుట్టిన బుద్ధి వారికి అదొక వ్యసనం సీతాదేవిని అపహరించిన విషయం లోకప్రసిద్ధం కదా రాక్షసుల నివాసం లంక కాబట్టి మొదట ఆ రాక్షస పట్టణానికి వెళ్ళి వెతుకాడి ఆ తర్వాత ఇతర స్థలాలకు వెళ్ళడం మంచిదనుకున్నాను అయితే ఈ రూపంతో వెళ్ళకూడదు వెళ్లకూడదు వయసులో ఉన్న కుర్రవాళ్లు రూపంతో ఉన్న నన్ను బ్రతకనివ్వరు జటలు నారచీరలు ధరించి వేషంతో తిరిగితే నా ప్రయత్నం ఫలిస్తుంది అని నిశ్చయించాను వేషం ధరించాను ఆకాశాన సంచరించడానికి మంత్రయుక్తమైన పాదుకలను తొడిగి వెంటనే ఆకాశవీధికి ఎగిరాను దక్షిణ దిశగా వెళ్ళి లంకాపట్టణంలో దిగాను మొట్టమొదటగా ఉద్యానవనాలను నగర పరిసరాలను వెతికాను చెరువులు కొలనులు చూశాను రహస్యంగా చెరసాలలకు వెళ్ళి పరిశీలించాను దేవాలయాలకు వెళ్ళి వెతికాను ఇన్ని మాటలెందుకు ఆ పట్టణంలో నా కంటపడని చోటు ఏదీ లేదంటే సరిపోతుంది ఏ వీధిలో విన్నా శ్రీరామచరితాన్ని గానం చేసేవారే గాని ఉదయసుందర్ని గురించి చెప్పుకునేవారొక్కరూ లేరు ఎక్కడా నా స్నేహితురాలి జాడ తెలియకపోవడం వల్ల నిరాశ చేసుకొని నిట్టూర్పులు విడుస్తూ లంకాపట్టణం నుంచి బయలుదేరాను విద్యాధర కుమారులు విహరించే పర్వత గుహలలో వెతకదలిచాను అక్కడికి వెళదామని కొంత దూరం కాలినడకతో బయలుదేరాను అక్కడొక పర్వతమున్నది దాని చుట్టూ చెట్లు దట్టంగా ఉన్నాయి ఒక చెట్టు త్వరలో నుంచి రక్షించండి రక్షించండి అనే ఆర్తనాదం వినిపించింది కొంచెం దగ్గరికి వెళ్ళి చూశాను అయ్యో బ్రాహ్మణుడు ఒంటరిగా ఇక్కడ పడి ఉన్నాడు చేతనైన సాయం చేద్దామని జాలి పుట్టి అతని దగ్గరికి వచ్చాను బ్రాహ్మణోత్తమా నీకు ఎవరి వల్ల ఈ ఆపద కలిగింది నీకు కలిగిన బాధ ఏమిటి ఇప్పుడు నీకు కావలసినదేమిటి అని అడిగాను నా ఆపదకు మూల కారణం నీవే అన్నాడతడు ఆ మాటకు నేను ఆశ్చర్యపడ్డాను నా వల్ల ఇతనికి ఏమి హాని కలిగిందో అని లోపల సంశయిస్తూ ఓ పుణ్యపురుష నా వల్ల నీకు కలిగిన ఆపదను నేనే తొలగిస్తాను ఇక నీకు చింత ఎందుకు ముందు నీ దుఃఖ కారణం ఏమిటో చెప్పు నీ దుఃఖం తీరడానికి నీవు చేయమన్న పని చేస్తాను వెనుదీయను అన్నాను అందుకు అతనెంతో సంతోషించి నీ ప్రతిజ్ఞ నాకెంతో తృప్తినిచ్చింది నా కోర్కె విను ఈ చెట్ల గుంపులో దాక్కున్న పంచబాణుడు నా హృదయాన్ని బద్దలు చేస్తున్నాడు నన్ను ఈ కష్టసముద్రం నుంచి ఒడ్డుకు చేర్చడానికి నీవే తగినదానవు దిక్కులేని నన్ను విడవవద్దు రక్షించుము అంటూ లేచి హుటాహుటిగా నా దగ్గరికి వచ్చాడు అతడి మాటలు విన్నంతనే గజగజ వణికిపోయాను నా బుద్ధి మందగించింది చెమట చెమటపట్టింది నా మనస్సు భయంతోనూ ఆశ్చర్యంతోనూ క్రోధంతోనూ ఉడికిపోయింది ఇప్పుడు నాకెంతటి నీచదశ ప్రాప్తించింది ఏమి చేయాలి ఎలా తప్పించుకుపోవాలి కామపీడుతుడైన వీడెవడో నన్ను మోసగించాడు వీడు మాయలమారి మోసగాడై ఉంటాడు వీడు నిజంగా బ్రాహ్మణుడైతే తాపసీజన్ల పట్ల కామవికారం పొందడు వీడు కపటి క్రూరుడు కావటం నిశ్చయం బ్రాహ్మణాకారంతోనూ నటనతోనూ నన్ను వంచాడు కూడా ఇతన్ని మాట నేర్పరితనంతో ఇక్కడి నుంచి పారిపోవాలి అని నిశ్చయించుకొని నేను కప్పుకున్న వస్త్రాన్ని కొంచెం చించి అతని ముందర పడవేసి ఇలా అన్నాను పుణ్యపురుష ఈ బట్ట నీ ఒంటినిండా కప్పుకో పంచబాణుడు వేసే పూల బాణాలు నిన్నేమీ చేయలేవు తారావళి మలయవాహన మహారాజును చూచి మహారాజా నేను హఠాత్తుగా ఆకాశానికి ఎగరడం చూసి ఆ బ్రహ్మచారి మండిపడ్డాడు వసే అసత్యవాదిని రెండర్ధాల వాగ్దానం చేసి నన్ను మోసగించిపోతున్నావా నా కంట పడిన తర్వాత పారిపోవడం నీకు అవుతుందా అంటూ ఆ బ్రహ్మచారి రూపంలో ఎగసి వచ్చి ఆకాశ మార్గంలో నన్ను తరమసాగాడు వీడు రాక్షసుడు వీడి చేతికి చెక్కకుండా తప్పించుకొని పోవాలని మహావేగంగా పరిగెత్తుతూ ఉండగా భూమి మీద ఒక చీకటి నుయ్యి కనిపించింది ఈ రాక్షసుడి చేతిలో పడటం కంటే ఈ నుయ్యిలో దూకటం మంచిది అనుకొని గభాలున ఆ నూతిలో పడటంతోటే ఆ రాక్షసుడు కూడా దూకి నా చెయ్యి పట్టుకున్నాడు నేను పెద్ద పెట్టున కేకలు వేశాను నా దీనాలాపాలు ఏ కరుణామయుడైనా విని రక్షిస్తాడేమోనని మహారాజా నా పూర్వపుణ్యం నిన్ను అక్కడికి తీసుకువచ్చి నన్ను మృత్యుముఖం నుంచి రక్షించింది మహారాజా మా ఉదయ సుందరికి ప్రాణప్రదమైనది మీ ఆకార దర్శనం మీ రూపాన్ని అంత నిపుణంగా ఏ చిత్రకారుడు లిఖించాడో తెలియదు ఈ రూపం కోసమే మా రాజకుమారి వియోగ దుఃఖంతో కుమిలిపోయింది ఇప్పుడు ఆమె ఎక్కడున్నదో తెలియదు ప్రభు నీవైతే నా ఎదుట ఉన్నావు ఆమె ఎవరికి చిక్కిందో అని తారావళి కన్నీరు తుడుచుకున్నది ప్రభు నా విషయం మా రాజకుమారి విషయం సమస్తం మీకు చెప్పాను మా రాజకుమారికి ప్రాణనాథుడవు నీవే నీకోసమే ఆమె విరహంతో వేగిపోయింది ఇంతకు మీరెవరో నాకు తెలియదు ఇది ఏ దేశం మీ రాజధాని ఏది మీరు ఏ వంశానికి చెందినవారు మా రాజకుమారి మిమ్మల్ని చేరుకున్నదా ఇక ఆమె కోసం వెతకనక్కర్లేదు కదా ఈ విషయాలు తెలుసుకోవడానికి నా మనస్సు వేగిరపడుతున్నది అని తారావళి మలయవాహనుని ముఖం మీద చూపు నిలిపింది మలయవాహనుడు తలవంచుకున్నాడు అతని ముఖం వాడినట్లు తోచగానే తారావళి రాజకుమారి విషయం ఈ రాజుకు తెలియదని నిశ్చయం చేసుకున్నది నీ ప్రశ్నలన్నిటికీ విశ్వభూతి సమాధానాలు చెబుతుంది అని మలయవాహనుడు తారావళి అన్నపాన వసతులను పర్యవేక్షించి తన నివాసానికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి సేనించి మలయవాహనుడు ఉదయం వందిమాగధుల గీతాగానంతో మేలుకొని కాలకృత్యాలు నిర్వర్తించి కుమారకేసరిని పిలిపించాడు తారావళి తనకు చెప్పిన సంగతులన్నీ అతనికి తెలిపాడు శివాలయంలో నీవు ఉదయసుందర్ని చూచావు కదా ఆమె ఎలా ఉంది అని కుమారకేసరిని ఎన్నోసార్లు అడిగాడు మలయవాహనుడు ఎన్నిసార్లు ఆమె సౌందర్యాన్ని వర్ణించినా తృప్తిపడలేదు మహారాజు దేవతార్చన భోజనము ముగించి చిత్రపటం తారావళికి చూపడానికి మహారాజు కుమారకేసరి బయలుదేరారు రాజభవనం ముందున్న ఏనుగు నెక్కారు కొద్ది మంది ఆప్తపరిజనులతో విశ్వభూతి మఠం చేరుకున్నారు బయట ద్వారం దగ్గరే ఏనుగు దిగి పరిజనులను అక్కడే నిలిపి ఎదురు వచ్చిన విశ్వభూతి త్రోవచూపగా ఇద్దరూ ఆశ్రమంలోనికి ప్రవేశించారు తనకు ఏర్పరిచిన ఆసనం మీద మహారాజు కూర్చున్నాడు ఇంతలో తారావళితో విశ్వభూతి లోపల నుంచి వచ్చింది మహారాజు లేచి ఆమెకు పాదాభివందనం చేశాడు అప్పుడు ఆమె ఆశీపూర్వకంగా భగవదర్పితమైన నిర్మాల్యమాలిక రాజు చేతిలో పెట్టింది భక్తితో స్వీకరించాడు మహారాజు మహారాజా దేవపూజ కొంత మిగిలిపోయింది కొంతసేపటిలో పూర్తి చేసుకొని వస్తాను ఈలోగా తాము తారావళితో మాట్లాడుతూ ఉండండి అని లోపలికి వెళ్ళింది విశ్వభూతి మలయవాహనుడు ఇక్కడ మీకేమీ భయం లేదు కదా తగిన వసతులు మీకిక్కడ లభించాయి కదా అని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత తన ప్రక్కనున్న కేసరి కేసి చూపి అతనిని నీవు ఎరుగుదువా అని చిరునవ్వు నవ్వుతూ తారావళిని ప్రశ్నించాడు తారావళి తలెత్తి కేసరి వంక చూచింది ఆశ్చర్యపోయింది ప్రభు సముద్ర మధ్యలో ఉన్న శివాలయంలో చెప్పను పగలగొట్టి తడే మా రాజకుమారి చిత్రపటంతో పాటుగా చిలకరూపం పొందిన వ్యక్తి ఇతడే ఇతడు మళ్లీ నిజరూపం ఎలా పొందాడు మిమ్మల్ని ఎలా కలుసుకున్నాడు రహస్యం కాకపోతే తెలపండి అన్నది తారావళి మహారాజు ఆమెకు అతని వృత్తాంతం వివరంగా తెలిపాడు ఇంతలో ఒక పరిచారిక ప్రేపతట్టలో తెచ్చిన చిత్రపటం తారావళికి అందించింది తారావళి ఉదయసుందరి చిత్రపటం చూడగానే ఆమె హృదయంలో రగులుకున్న ఎడబాటు దుఃఖం కొత్త రీగింది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు ధారలు కట్టాయి గొంతు డగ్గుత్తిక పడింది ఎంతకాలానికి నీవీ చిత్రంలో కనిపించావు సఖి ఎక్కడున్నావమ్మా మమ్మల్ని అందర్నీ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావమ్మా ఎలా ఉన్నావమ్మా అని చేతుల్లో తలపెట్టుకొని బోరున ఏడవసాగింది తారావళి రాజకుమారి అయిన ఉదయసుందరి పట్ల తారావళికి గల అన్యోన్యానురాగానికి మహారాజు ముగ్ధుడయ్యాడు ఆమె వియోగ బాధ గ్రహించి కుమారకేసరి వంక చూచాడు అతడు రాజుగారి అభిప్రాయం తెలుసుకొని తారావళితో ఇలా అన్నాడు తారావళి ఇష్టసఖి వియోగం ఎవరికైనా దుఃఖం కలిగిస్తుంది స్త్రీలలో ఈ దుఃఖం ఇంకా విశేషంగా ఉంటుంది ఇలాంటి సమయంలోనే ధైర్యం అవలంబించాలి ఇది కేవలం దైవ నిర్ణయం దీనికి ఎవరేమి చేయగలరు తత్వం తెలిసిన మీకు తెలియజేయవలసినది ఏముంటుంది మీ ప్రేయసకిని త్వరలో చూడగలిగే మార్గం ఆలోచించండి తారావళి దుఃఖం విని విశ్వభూతి లోపలి నుంచి పరుగున వచ్చి సాదరవచనాలతో ఆమెను ఓదార్చింది తన కమండలములోని జలాలతో ఆమె ముఖాన్ని తుడిచి మెత్తని వస్త్రంతో తడియొత్తింది మహారాజా ఈ చిత్రపటం చూస్తుంటే నాలో దుఃఖం అధికమవుతున్నది ఇది నా మనస్సును చంపు కోతగా తోస్తున్నది నా స్నేహితురాలు లేకుండా మిమ్మల్ని చూస్తూ ఇక క్షణమైనా ఇక్కడ ఉండలేను అని తారావళి పలుకుతూ ఉండగానే ఆమె కంఠం దుఃఖంతో మోగబోయింది ఆమె మాటలకు మహారాజు కూడా వ్యాకుల చిత్తుడయ్యాడు తల వంచుకొని వెచ్చని నిట్టూర్పులు విడిచాడు అది చూచి విశ్వభూతి మహారాజా మీరిప్పుడు విచారపడడం దేనికి ఈ చిత్రపటం తారావళికి వియోగ దుఃఖాన్ని మరింత ఎక్కువ చేస్తున్నది మీరు ధైర్యం గలవారు ఏదైనా ఒక ఉపాయం ఆలోచించండి మీరు విష్ణుదేవుని అంశతో జన్మించినవారు మీకు అసాధ్యం ఏముంటుంది ఇక లేచి కర్తవ్యాన్ని గురించి ఆలోచించండి తారావళి నీవిక సందేహపడవద్దు ఈ మహారాజు మీ రాజకుమారిని వెతకడానికి స్వయంగా పూనుకుంటాడు ఆ కార్యభారమంతా ఆయనదే నీకెందుకు దుఃఖం ఈ మహారాజుకు బ్రహ్మదేవుడు కూడా ప్రతికూలంగా ప్రవర్తించడు కార్యసిద్ధి అవుతుంది అన్నది ఆ మాటలకు తారావళి కళ్ళనీళ్లు తుడుచుకొని అమ్మా నీ మాటలు అమోఘమగుగాక అన్నది వెంటనే మహారాజు తన నివాసం చేరుకొని త్వర త్వరగా రాజకార్యాలు నిర్వర్తించి అంతఃపురంలోనికి వెళ్ళి సేనించాడు అతనికి తారావళి కళ్ళనీళ్లు గుర్తుకు వచ్చాయి మేడ మీద పడుకున్న ఉదయసుందరి తెల్లవారేసరికి కనబడలేదని తారావళి చెప్పింది ఆమెను ఎవరో అపహరించి ఉంటారు అంతకంటే వేరే కారణం కనిపించదు అంతటి అందగత్తెను చూచిన తర్వాత ఏ పురుషుడు విరిచిపెట్టి పోగలుగుతాడు సౌభాగ్య లక్షణాలు గల ఆమెను ఏ అపాయాలు అంటలేవు ఆమె ఇప్పుడెక్కడ ఉన్నదో తెలుసుకోవటం నాకు ఎలా సాధ్యమవుతుంది ఇందుకు ఏమిటి ఏదైనా ఉంటే ఆమె తండ్రి శిఖండి తిలకుడు ఆ ఉపాయంతో తన కూతుర్ని రప్పించుకుంటాడా తారావళిని కూడా ఆమె దగ్గరికి చేర్చకుండా ఉంటాడా నేనిప్పుడు ఆమె ఎక్కడున్నదని వెతకాలి మానవులు ఇతర లోకాలలో వెతకడానికి సమర్థులు కారు సకల భువనాలను సందర్శించాలంటే సిద్ధులకు యక్షులకు రాక్షసులకు మాత్రమే సాధ్యమవుతుంది ఆ జ్ఞాపకం వచ్చింది మాయాబలుడున్నాడు అతడు నాకు విధేయుడు అతని సహాయంతో సమస్త భువనాలను వెతకవచ్చు ఇక విచారపడడం దేనికి ఈ పని అతనికి అప్పగిస్తే సరిపోతుంది అనుకొని మహారాజు మాయాబలుణ్ణి ధ్యానించాడు వెంటనే మాయాబలుడు బ్రాహ్మణ రూపంతో మలయవాహనుని ముందు నిలిచాడు ప్రభు నన్ను మీరు తలుచుకున్నారు నేను వచ్చాను మాయాబలుణ్ణి బ్రహ్మాండ శిఖరం మొదలు మహాకూర్మ వృక్షం దాకా క్షణంలో నేను వెళ్ళలేని చోటు లేదు సాధించలేని పని లేదు అని చేతులు జోడించాడు మాయాబలుడు మలయవాహనుడు మాయాబలుడికి ఉదయసుందరి చిత్రపటం చూపించాడు మిత్రమా ఈ పటంలో ఉన్న సుందరిని చక్కగా పరిశీలించు ఈమె ఎక్కడున్నా తీసుకురావలసిన భారం నీది ఇది నీవు నాకు చేసిన గొప్ప సహాయంగా భావిస్తాను అన్నాడు ఉదయసుందరి రూపును జాగ్రత్తగా పరిశీలించి మాయాబలుడు వెంటనే ఆకాశానికి ఎగిసిపోయాడు అతడు ఆకాశంలో మబ్బుల మాటుకు వెళ్లేదాకా చూచి మహారాజు ఆ రోజు సంతోషంతో గడిపాడు కాని మరుసటి రోజు నుంచి ఉదయసుందరిని గూర్చి పరిపరి విధాలుగా ఆలోచిస్తూ విచారపడుతూ కాలం గడపసాగాడు ఒకనాటి ఉదయం విశ్వభూతి శిష్యురాలు కృపావతి రాజమందిరానికి వచ్చింది మహారాజును దీవించి పుష్పధామం కానుకగా ఇచ్చి రాజా విశ్వభూతి తమకు ఇలా విన్నవించమని చెప్పారు ఆనాడు మీరు వెళ్ళగానే తారావళి ఆ పగలెలాగో గడిపింది నుంచి వియోగ దుఃఖం అధికమై ఎల్లవేళలా విచారపడుతూ ఆశ్రమంలో ఒక బండరాతి మీద కూర్చుని ఉండేది ఒకరోజున తారావళి కోయడానికి తోటలోనికి వెళ్ళింది ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని సాయంకాలం దాకా ఆమె రాకకు ఎదురు చూశాము కానీ ఆమె ఎంతకూ రాలేదు ఈమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఒంటరిగా ఏమి చేస్తుంటుంది అని మేము ఎక్కడ వెతికినా కనిపించలేదు పూర్వపరిచితులు ఎవరైనా కనిపించి తమ ఇంటికి రమ్మంటే వెళ్ళిందేమో అనుకుని మరొక రోజు ఆమె రాకకు నిరీక్షించాము ఈ నిరీక్షణతో రెండు రోజులు గడిచాయి ఆమె తన ప్రియసఖిని వెతకబోయి ఉంటుంది కాబట్టి ఆమెను గురించి విచారించనక్కర్లేదు ఆమెను వెతికి రప్పించిన ప్రయోజనం లేదు ఇప్పుడు ఉదయసుందరి జాడ కనుక్కోవడమే ముఖ్యం తారావళి కూడా ఉదయసుందరిని చేరడానికే వెళ్ళి ఉంటుంది అని కృపావతి విశ్వభూతి అభిప్రాయం చెప్పగా అలాగే చేస్తాను అని మహారాజు సమాధానం చెప్పి ఆమెను పంపించాడు కాని తారావళి అదృశ్యమైనందుకు ఆశ్చర్యపడి నిరాశకు లోనయ్యాడు కుమారకేసర్ని పిలిపించి మిత్రమా ఆ సుందరిని నీవెక్కడ చూచావు ఎలా ఉన్నది ఏమన్నది అని అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడగసాగాడు కుమారకేసరి ఆ ప్రశ్నలకన్నింటికీ సమాధానాలు చెబుతూ మహారాజుకు వినోదం కలిగించాడు ఒకనాడు మలయవాహనుడు కుమారకేసరిని వెంట పెట్టుకుని నగరానికి దూరాన గల ఉపవనానికి వెళ్ళాడు అక్కడ మహారాజు ఉదయసుందర్ని తలుచుకుని విరహవ్యధలో మునిగిపోయాడు మహారాజు దీనస్థితికి విచారపడి కుమారకేసరి రాజుగారి బుద్ధి మళ్లించదలిచి ప్రభు అదిగో ఆ వస్తున్న గుర్రాన్ని చూడండి అది చాలా మంచి జాతి గుర్రంగా కనిపిస్తున్నది మీరు కాలినడకతో రావటం చూసి సహించలేక దిక్పాలకులు ఈ ఉత్తమాశ్వాన్ని పంపించారో ఏమో లేక దేవేంద్రుడు మీకు కానుకగా ఈ అశ్వరాజాన్ని పంపి ఉండవచ్చు ఈ గుర్రం చూడడానికి ముగ్ధగా ఉన్న పదవిన్యాసంలో విదగ్ధగా ఉంది చూడండి అన్నాడు మహారాజు ఆ దిక్కు చూస్తుండగానే గుర్రాన్ని వెంటబెట్టుకుని వచ్చి కిరాతరాజు మహారాజుకు నమస్కరించాడు అద్భుతమైన ఈ ఆడగుర్రం పైనుండి నా ఎదుటికి పడ్డది అన్నాడు కిరాతరాజు ఆ గుర్రాన్ని చూచేసరికి మహారాజు హృదయంలో కొద్దిగా మార్పు వచ్చింది విరహవేదన తగ్గినట్లుగా తోచింది ఈ గుర్రంతో మహారాజును కొంతసేపు వినోద పెట్టవచ్చుననుకొని కుమారకేసరి ఇలా అన్నాడు మహారాజా అశ్వలక్షణాలు తెలిసినవారు మీరు నాకు తెలిసినంతవరకు ఈ అశ్వానికి అన్ని శుభలక్షణాలే ఉన్నాయి మీరొకసారి దీన్ని అధిరోహిస్తే దీని నడత ఎలాంటిదో తెలుస్తుంది మలయవాహనుడు వెంటనే ఆ అశ్వాన్ని అధిరోహించాడు ఉత్సాహంతో బయలుదేరాడు ఇంతలో కరభకుడనే సేవకుడు చెమటలు దిగజారుతుండగా పరుగున వచ్చి మహారాజును చూచి వెలవెలబోతూ తడబడుతూ ఇలా అన్నాడు దేవా ఎవరో దుర్మార్గుడు ఎక్కడినుంచో వచ్చి మన ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తున్నాడు వాడు మహాబలశాలి వాణ్ణి ఎదిరించడం మాకు సాధ్యం కాలేదు మమ్మల్ని క్షమించండి రక్షించండి దయతో వచ్చి వాణ్ణి శిక్షించండి అని గజగజ వణుకుతూ చేతులు మోడ్చాడు కరభకుడు అతడెవడు అక్కడివారు తీక్షణంగా ప్రశ్నించారు భయంతో వణుకుతున్న కరభకుడు వాడు వాడు అంటాడే కాని వాడెవడో సరిగా చెప్పలేకపోయాడు కరభకుని బీతి తడబాటు చూచి మహారాజు నవ్వుకున్నాడు వెంటనే మలయవాహనుడు తన గుర్రాన్ని ఉద్యానవనం వైపుకు మరలించాడు కుమారకేసరి ప్రభృతులు మహారాజును అనుసరించారు కొద్దిసేపటికి ఉద్యానవనం చేరుకున్నారు అక్కడ ఒక పెద్ద కోతి ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి దూకుతూ ఉద్యాన పాలకులను భయపెడుతూ కాయలు కొమ్మలు విరిచి అక్కడి వారి మీద విసిరి కొడుతూ అల్లకల్లోలం చేస్తుంది విరిగిన మండలతో కొమ్మలతో పసరుకాయలతో ఆకు జొంపాలతో నేలంతా నిండిపోయింది మలయవాహనుడు ఆ అద్భుతమైన వానరుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు అది కోతి అయినా మానవుడు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించటం ఎంతో విచిత్రంగా ఉంది కోతికి ఇంత ధైర్యమా వనపాలకులను తరిమి కొట్టే సామర్థ్యం దీనికి ఎలా వచ్చింది మహాపురుషుడెవరైనా కారణాంతరం వల్ల ఈ కోతి రూపు ధరించలేదు కదా రామాయణంలోని హనుమంతుడు చిరంజీవి అని ఎక్కడో ఉన్నాడని అంటారు పెద్దలు ఒకవేళ ఆ ఆంజనేయుడే ఇక్కడికి దయచేశాడా మరి కొంచెం సేపు పరిశీలిస్తేనే కాని ఇతని సామర్థ్యం పూర్తిగా తెలియదు అని అనుకొని మలయవాహనుడు ఆ కోతివంక చూడసాగాడు ఇంతలో వసంతశీలుడు చేతులు మోర్చుకుని మహారాజు దగ్గరికి వచ్చి మహారాజా ఈ వానర ఎవరో తెలియదు ప్రతిరోజూ ఈ ఉద్యానవనంలోనికి ప్రవేశించి మమ్మల్ని లెక్క చేయకుండా పండిన పండ్లన్నీ కోసుకొని తింటున్నాడు పచ్చికాయలను త్రుంచివేస్తున్నాడు మేము ఇతన్ని పట్టుకోవడానికి వలలు వేశాము మరెన్నో ఉపాయాలు చేశాము కానీ ఇతడు పట్టుపడలేదు మా ప్రయత్నాలన్నీ వ్యర్థమైనాయి ప్రభువుల వారు సమయానికి ఇక్కడికి దయచేశారు దీని భరతం పట్టడం తమకే సాధ్యమవుతుంది అని విన్నవించాడు మహారాజుకు కోపం వచ్చింది ఆశ్చర్యమూ కలిగింది ఒక్కసారి కొరడాతో గుర్రాన్ని అదిలించి ఆ కోతిని వెంబడించాడు ఆ కోతి పరిగెత్తింది పోయిపోయి చివాలున ఒక చెట్టెక్కింది అక్కడ కొంచెం సేపు విశ్రమించింది ఆ తర్వాత మహారాజు వైపు నిక్కిచూచి మరొక చెట్టు మీదకి దూకింది మహారాజు గుర్రం క్రింద కోతి చెట్ల మీద దూకుతూ చాలా దూరం నడిచాయి కుమారకేసరి మున్నగవారు మహారాజు వెంట కొంత దూరం వెళ్ళి గుర్రపు వేగాన్ని అనుసరించలేక తిరిగి వచ్చి ఉద్యానవనంలో కూర్చున్నారు మహారాజు తానొక్కడే కోతిని వెంబడించి వెళుతూ తన గుర్రపు వేగాన్ని మెచ్చుకున్నాడు ఇది వాయువేగంతో పరిగెత్తుతున్నదని భావించాడు ఏదో దేవపురుషుడు ఈ అశ్వరూపం ధరించలేదు కదా అనుకున్నాడు దీనికి ఇంత బలము జవము ఎలా వచ్చాయో అని ఆశ్చర్యపడ్డాడు ఇంతలో మహారాజు దుర్గమారణ్యంలో ప్రవేశించడం జరిగింది ఆ దట్టమైన అడవిలో ఆ కొండంత కోతి కనబడనేలేదు సరికదా ఎదురుగా ఆకాశాన్ని అంటుతున్న ఒక మహాపర్వతం కనిపించింది తానంత దూరం వచ్చినందుకు మహారాజు వ్యధపడి గుర్రాన్ని నిలిపి మెల్లగా ఒక చెట్టు నీడకు వెళ్ళాడు నలువైపులా చూచి నేనిక్కడికి ఎందుకు వచ్చాను అది ఏ పర్వతం దాని పేరేమిటి కుమారకేసరి మున్నగవారు ఇప్పుడెక్కడున్నారు మహాబలిష్టమైన ఈ గుర్రం నన్నింత దూరానికి తెచ్చింది ఆ కోతి ఏమైంది ఏదైనా భూతం కోతి రూపంతో వచ్చి నన్నింత దూరం లాక్కొని వచ్చిందా ఆ మాయ కోతి ఇక్కడికి ఎందుకు తోడుకొని వచ్చిందో ఆ భూతం ఇంకా ఏమి చేస్తుందో ఇప్పుడేమి చేయాలి తిరిగిపోదునా లేక ఆ కోతిని వెతుకుదునా అదొక అద్భుతమైన కోతి దాన్ని ఈ అడవిలో ఎక్కడ కనుక్కోగలుగుతాను అయినా సర్వజంతువులు జలాశ్రయాన్ని ఆశ్రయించక తప్పదు ఇప్పుడు ఎక్కడైనా ఒక కొలను ఉందేమో చూస్తాను అక్కడికి ఈ కోతి చేరి ఉంటే కనబడుతుంది అప్పుడు దాని పని పట్టవచ్చు ఇలా తలిచి మహారాజు జలాశయం కోసం తిరుగుతూ ఉండగా ఒకచోట కలహంసల కలకలారావం వినిపించింది తామరపూల పరిమళాలు తర్పణం చేశాయి సమీపంలో ఒక పద్మసరస్సు ఉన్నదని మహారాజు నిశ్చయించాడు చెట్లు మహారాజును పిలుస్తున్నట్లుగా గాలికి కొమ్మలూగుతున్నాయి అక్కడికి మలయవాహనుడు వెళ్ళాడు తాను ఊహించినట్లుగా ఆ కొండకివతలనే చల్లని స్వచ్ఛమైన జలాలతో నిండిన పద్మసరస్సు కనిపించింది చూచినంత మాత్రం చేతనే శరీరతాపాన్ని పోగొట్టింది మలయవాహనుడు గుర్రం దిగి అలిసిపోయిన ఆ గుర్రాన్ని నీటి ఒడ్డుకు చేర్చి నీరు తాగించాడు ఆ తర్వాత బయలుకు చేర్చి దాని కాళ్లకు లతాపాశాలతో సంకెళ్ళు వేశాడు గుర్రం నిశ్చింతగా పచ్చిక మేయసాగింది మహారాజు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని విశ్రమించి కొన్ని తామర పువ్వులను కోసి తెచ్చుకొని వాసుదేవుని పూజించాడు అనంతరం అచ్చటి చెట్ల పండ్లు భక్షించి చల్లని నీరు త్రాగి చెట్ల నీడన విశ్రమించాడు కొంచెం సేద తీరి మహారాజు సరస్సులోనికి జలధారలు వచ్చే మార్గాన్ని పర్వత గుహలను పూల పొదలను పరిశీలించాడు ఆ కోతి ఎక్కడా కనిపించలేదు ఆశ్చర్యపడ్డాడు ఆ చెడ్డ కోతి ఎక్కడికి పోయిందో చిత్రంగా ఉంది ఈ అడవిలో జనసంచారం లేదు క్రూరమృగాలు కూడా సంచారం చేసిన జాడ లేదు ఎంతసేపు ఈ గహనారణ్యంలో విహరించాలి కుమారకేసరి ఎక్కడున్నాడో నా వాళ్లందరూ నా కోసం ఏ ఏ చోట్లకు వెళ్ళి వెతుకుతున్నారో ఈ గుర్రాన్నిక్కి వచ్చిన త్రోవనే పోదునా అని ఆ గుర్రం వైపు దృష్టి సారించాడు మలయవాహనుడు అప్పుడు ఆ గుర్రం ముందు కాళ్ల దగ్గర విద్యుత్కాంతులతో మెరుస్తున్న ఒక దివ్యమణి కనిపించింది వెంటనే దాని దగ్గరకు వెళ్ళాడు మహారాజు సరస్సులో స్నానం చేసిన ఏ మహాపురుషుడో దివ్యమణిని ఇక్కడ పారవేసుకుని ఉండవచ్చు లేదా గగనతలాన సంచరించే ఏ వైమానికుని చేతి నుంచో ఈ మణి చారిపడి ఉంటుందా కాదు కాదు ఈ మణి అందచందాలు చూస్తుంటే ఇది ఏ విలాసవతో తన శిరోమణిని ఇక్కడ పోగొట్టుకున్నదనిపిస్తున్నది ఇలా ఊహిస్తూ మలయవాహనుడు ఆ మణిని తీసుకునడానికి వెళ్లే లోపల ఆ గుర్రం తన కాలితో దాన్ని తన్నింది మణి వచ్చి మహారాజు ముందర పడ్డది ఆ గుర్రం తన శరీరాన్ని వదిలిపెట్టి జటావల్కలాలతో శోభిల్లే తారావళి అయింది మహారాజు ఆశ్చర్యంలో మునిగిపోయాడు తారావళి తన రూపం తనకు మళ్లీ అబ్బినందుకు సంతోషంతో ఉప్పొంగిపోయి రెండు చేతులు పైకెత్తి ఆ పర్వతానికి ఎదురుగా పరిగెత్తసాగింది ఆమెను చూచి మలయవాహనుడు ఈమె మాటలకు చేతలకు సంబంధం కనిపించడం లేదు మణి నా దగ్గరకు వచ్చి పడింది ఈమె ఇటు చూడకుండానే పర్వతానికి ఎదురుగా పరిగెత్తుతున్నది అనుకుంటూ పర్వతం వైపుకు చూశాడు కాని అక్కడ పర్వతం లేదు ఒక మణిమయ మందిరం ఉన్నది ఆ మందిరంలోంచి వెలుపలికి వస్తున్న ఉదయసుందరి కనిపించింది తారావళి చాలా చక్కగా పలికిందని మహారాజు అనుకున్నాడు ఈ సుందరి నిజంగా త్రిలోకసుందరియే ఇంకా నేనీ మనిషిలో ధరించడం వ్యర్థం ఈ సుందరి రూపురేఖా విలాసాలు కుమారకేసరి దానికంటే అధికంగా ఉన్నాయి ఇంతటి అందగత్తే ఈ అడవిలో దుఃఖపడుతుండడమా తారావళి అశ్వరూపంతో నన్నిక్కడికి తీసుకురావడమా నేనిప్పుడు వీరిద్దరి సంభాషణ విని వీరు వృత్తాంతం తెలుసుకుంటాను అని అనుకుని మలయవాహనుడు చెట్టుచాటును దాక్కున్నాడు అప్పుడు ఉదయ సుందరి చాలా కాలానికి కనిపించిన తారావళిని బిగ్గరగా కౌగిలించుకుని కన్నీరు కార్చింది విరహ దుఃఖం కొంత ఉపశమింపగానే వారిద్దరూ కౌగిలింతలతోనే ఒక చెట్టు క్రిందకు చేరుకున్నారు తరువాత ఉదయసుందరి తన దుఃఖ వృత్తాంతం ఇలా చెప్పడం ప్రారంభించింది తారావళి ఆనాడు మీద తామరాకులు కప్పుకొని మూర్చపోయాను తరువాత ఈ పద్మసరస్సు వద్ద మేలుకున్నాను నాకు తెలివి వచ్చేటప్పటికీ నా మీద ఒక దివ్యమణి అలంకరింపబడి ఉన్నది మహాదీర్ఘదేహం గల ఒక వానరుడు నా దగ్గర ఉన్నాడు ఆ కోతిని చూచి భయపడ్డాను నేను ఇక్కడ ఉన్నానేమిటి తారావళి ఏమైంది ఈ అరణ్యం ఎక్కడిది ఈ పర్వతం ఎక్కడిది భయంకరమైన ఈ కోతి ఇక్కడున్నదేమిటి అని తత్తరపడ్డాను నా భయాన్ని గమనించి ఆ వానరవీరుడు తన భుజబలంతో వాకిలి తెరిచినట్లుగా ఆ కొండగోడను నెట్టాడు అందులో ఈ మణిభవనం కనిపించింది ఆ వానరం నన్ను అందులో ఉంచి పండ్లు తేనెలు తెచ్చి ఇచ్చి పోషిస్తూ నన్ను రక్షిస్తూ ఉన్నది నా భయాన్ని తొలగించి నన్ను భద్రంగా కనిపెడుతూ ఉన్నది ఆ కోతి మంచి మనస్సును తెలుసుకొని నేను సరస్సులో జలకమాడి అది తెచ్చి ఇచ్చిన పూలతో ఇష్టదైవాన్ని పూజించి తరువాత ఈ మణిభవనానికి చేరుకునేదాన్ని ఆ వానరమే పలపుష్పాలు తెచ్చి ఇచ్చేది ఆ వానరం సమకూర్చిన సమతల్పం మీద పరుండేదాన్ని ఆ సమయంలో ఆ వానరుడే ద్వారం దగ్గర నిలబడి కంటికి రెప్పవలే నన్ను కాపాడేవాడు అతడెక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ పర్వత ద్వారాన్ని మూసి వెళ్ళిపోయేవాడు నేనా మణిమందిరంలోనే పడి ఉండేదాన్ని వానరుడు దగ్గర లేకుంటే ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా నేను అసక్తురాలిని అయ్యాను భయంకరుడైన ఈ వానరుడికి భయపడి క్రూరమృగాలు కూడా ఈ అడవిని విడిచి ఎటో పారిపోయినట్లున్నాయి నాలోని విరహతాపాన్ని చల్లని తామరాకులతో చల్లార్చుకుంటూ విధి విలాసానికి ఆశ్చర్యపడుతూ కాలం గడపసాగాను ఈ రూపుడెవరో నన్ను రక్షించడానికి ఇతన్ని ఎవరు నియమించారో కారణమేమిటో నేనింతవరకు ఎరగను నేనిక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు నేనెప్పటిలాగే స్నానం చేసేందుకు ఈ సరస్సుకు వచ్చాను రావణం కొంచెం ఆలస్యమైంది త్వర త్వరగా మీద మీదున్న చూడామణిని తీసి చీర చెంగులో ముడిచి దూముడి వేశాను హాయిగా స్నానం చేసి గట్టు మీదికి వచ్చాను బరువైన ఆ మణిముడి జారి ఎక్కడ పడిపోయిందో తెలియదు ఇప్పుడెందుకో గుర్తు వచ్చింది పాపిట తడివి చూసుకున్నాను లేదు గాబరా పడ్డాను సరస్సు దగ్గర వెతుకుదామని బయల్దేరి దగ్గరే కదా అనుకుని నిద్రపోతున్న వానరాన్ని లేపకుండానే ఇలా వచ్చాను ఇది నా వృత్తాంతం అన్నది ఉదయసుందరి తారావళి ఇక నీ ఏమిటో చెప్పు నన్ను వదిలినది మొదలు నీవు ఎక్కడెక్కడికి వెళ్ళావు ఈ జడలు ఈ నారచీర ఎందుకు ధరించావు నీవు ఈ గుర్రపు ధరించడం ఏమిటి చాలా విచిత్రంగా ఉంది అసలు ఇక్కడికి ఎలా వచ్చావు నేను వరించిన యువకుడు ఎక్కడైనా కనిపించాడా చెప్పు అన్నది కుతూహలంతో చెలి నీవు కనపడబోయేసరికి ఎంతో భయపడి నీ తల్లిదండ్రులకు తెలియజేశాను నీ తండ్రి వెంటనే దేశదేశాలకు గోడచారులను పంపించాడు నీ ఎడబాటును ఓర్చుకోలేక నేను ఈ వేషంతో బయలుదేరి నిన్ను వెతుకుతూ ఒక చోట ఒక రాక్షసునికి దొరికిపోయి ఏడుస్తూ ఉండగా నీవు కోరుకున్న యువకుడు అక్కడికి వచ్చి నన్ను రక్షించాడు అతడు నీ వృత్తాంతమంతా తెలుసుకొని కుమారకేసరి విషయం చెప్పి మనం పోగొట్టుకున్న చిత్రపటాన్ని తెచ్చి చూపించాడు చిత్రపటంలో నిన్ను చూసిన తర్వాత ఒక్క క్షణం అక్కడ ఉండలేక నీ కోసం పరితపిస్తున్న ఆ రాజును చూడలేక ఆనాటి రాత్రి అక్కడే గడిపి తెల్లవారటంతోనే పూలుకోసే నెపంతో పూలతోటకు వెళ్ళి నిన్ను వెతకడానికి బయలుదేరాను అనేక గ్రామాలు పట్టణాలు వెతుకుతూ ఆకాశ మార్గాన ప్రయాణం సాగించాను మధ్యాహ్నపు ఎండ తీవ్రమైంది నెత్తి మాడిపోయింది కళ్లకు చీకట్లు కమ్మాయి ఒక్క క్షణం ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాను దాపుననే ఉన్న పర్వత శిఖరం మీదకి దిగాను నా నాలుక తడి ఆరిపోయింది నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని నలువైపులకు చూచాను కొంచెం దూరంలో చుట్టూ తీగలతో నిండిన చల్లని సరస్సు కనిపించింది అందలి నిర్మల జలాలను మెచ్చుకొని అక్కడికి వచ్చి ఆ సరోవర జలాలను కడుపారా త్రాగాను త్రాగిన వెంటనే నాకు ఈ అశ్వరూపం వచ్చింది అంతులేని ఆశ్చర్యం పొందాను రూపాలను సైతం మార్చివేసే జలాలున్నాయని పూర్వం సిద్ధులు చెప్పగా విన్నాను ఇప్పుడు నాకు అనుభవానికి వచ్చింది నేనెంతో దురదృష్టవంతురాలిని దప్పికతో ఉన్న నాకు ఈ సరస్సే కనిపించాలా దైవఘటన చిత్ర విచిత్రంగా ఉంటుంది అనుకొని చేసేది ఏమీ లేక కొంతసేపు అక్కడ విశ్రమించాను మరికొంతసేపటికి ఆకలి అయింది క్రిందికి చూచాను పచ్చిక బయలు కనిపించింది చెంగున క్రిందికి దూకాను దూకిన వెంటనే నాకు అంతకు పూర్వమున్న చైతన్యం నశించింది యథార్థమైన అశ్వాన్ని అయ్యాను అప్పటి నుంచి నేనెక్కడున్నానో ఎలా ఉన్నానో ఎక్కడెక్కడ తిరిగానో నన్నెవరు ఇక్కడికి తెచ్చారో నాకేమీ తెలియదు రాజకుమారి ఎన్ని కష్టాలు పడినా చివరకు నిన్ను కలుసుకోవటం జరిగింది కనుక ఇప్పుడు దైవం మనకు అనుకూలంగా ఉన్నదనడం నిశ్చయం అన్నది అప్పుడు ఉదయసుందరి సఖి కులము గోత్రము నామము తెలిసి కూడా నేను కోరుకున్నవాణ్ణి దేవుడు దూరం చేశాడు అతని కోసం నేను పరితపించినట్లుగా నా కోసం అతడు పరితపించాడని విని నిలవలేకపోతున్నాను తిరిగి అతడిప్పుడెక్కడ కనిపిస్తాడు అతన్ని ఎప్పుడు చూస్తాను ఎలా చూస్తాను అని విలవిలలాడుతూ ఉదయసుందరి ప్పకూలి మూర్చపోయింది తారావళి సంతోషమంతా ఒక్క క్షణంలో మటుమాయమయ్యింది అయ్యో రాజకుమారి ప్రాణసఖి ఇంతలో ఇలా అయిపోయినావేమిటి ఇప్పుడే కదా సంతోషంతో కిలకిలలాడావు అంతలో ఏమి వచ్చింది ప్రాణాలు కడముట్టిన దానివలే పడిపోయావు అని ఆమె నాడి పట్టుకొని కన్నులు తెరచి చూచి మూర్చెతేర్చడానికి కోసం అక్కడున్న సరస్సుకు వెళ్ళింది పొదలచాటున నిల్చున్న మలయవాహనుడు ఇదంతా చూచి ఆందోళన పడ్డాడు అయ్యో నా విలాసమంతా వికటించిపోయిందే వారి సంభాషణ పూర్తిగా వినాలన్న కుతూహలంతో అశ్రద్ధ చేశాను ఉదయసుందరిని చూచిన వెంటనే దగ్గరికి వెళ్ళి ఉంటే ఈ అనర్ధం కలిగేది కాదు అయినా ఈ మణి ఉన్నది రూపాలను మార్చివేసే మహిమగల ఈ మణి మూర్ఛను పోగొట్టలేదా అనుకొని మలయవాహనుడు త్వర త్వరగా ఉదయసుందరి దగ్గరకు వెళ్ళాడు ఖచ్చితమైన కంకణాలు గల తన హస్తంతో ఆ మణితోను ఉదయసుందరి చెయ్యి పట్టుకున్నాడు వెంటనే ఆమె తెప్పరిల్లింది చూపులు పైకి సారించింది రత్నఖిత హస్తకంకణం కనిపించింది మరికొంచెం తల పైకెత్తింది చివాలన లేచి నిల్చున్నది తన మనోనాథుడు ఎదుట నిల్చున్నాడు చెయ్యి పట్టుకొని ఉన్నాడు సిగ్గుతో ముఖం ప్రక్కకు తిప్పుకున్నది ఉదయసుందరి చెయ్యి పట్టుకునే మహారాజు ఆమె అపురూపమైన లావణ్యాన్ని వంపుసొంపులను తదేక దృష్టితో చూడసాగాడు అదే పాణిగ్రహణమని తలంచి కాబోలు పక్షులు కళకళ ధ్వనులతో ఆశీర్వదించాయి వనదేవతలు తరులతా పుష్పాలను ఉదయసుందరి మలయవాహనుల మీద వర్షించాయి జలదేవతలు శ్రీకరాక్షతలు చల్లారు విడవండి నన్ను విడవండి అని మృదువుగా పలుకుతూ ఉదయసుందరి తన చెయ్యి విడిపించుకోవడానికి పెనుగులాడసాగింది ఆ పెనుగులాటలో ఆమె మలయవాహనుని భుజం మీదికి వాలింది సుందరి నీకోసం ఎంతో తప్పించాను ఇప్పటికి లభించావు నిన్ను ఎలా వదలగలను అని మహారాజు చిరునవ్వు నవ్వుతూ ఉదయసుందరిని గాఢంగా కౌగిలించుకున్నాడు ఇంతలో తామరాకు దొప్పలో నీళ్లుంచుకొని పదిలంగా వస్తున్న తారావళి దూరం నుంచే ఉదయసుందరి వాహనులను చూచి నీటి దొప్పను పారవేసి పరుగున వారి దగ్గరకు వచ్చింది ఓహో మహారాజుల వారా ప్రభువుల వారు ఎప్పుడిక్కడికి దయచేశారు ఈమె ఉన్నట్లు మీరెలా కనిపెట్టారు ఇంతకు మీరు అదృష్టవంతులు మొదట బొమ్మ దొరికింది ఆ తర్వాత ఆ అమ్మాయే దొరికింది కదూ అని సంతోషంతో చలోక్తులు విసిరింది మలయవాహనుడు కృతజ్ఞతాపూర్వకంగా తారావళి చలోక్తులను మన్నిస్తూ విశ్వభూతి శిష్యురాలైన కృపావతి తన దగ్గరకు వచ్చినది మొదలు జరిగిన విశేషాలన్నీ తారావళికి చెప్పాడు ఆ విశేషాలను చెప్పుకుంటూ వారు ముగ్గురు ఒక చెట్టు క్రింద కూర్చున్నారు మహారాజు చెప్పే సంగతులను వింటూ ఉదయసుందరి తల వంచుకుని కూర్చున్నది ఇంతలో వానరుడు తన తోకను గిరగిర త్రిప్పుతూ భయంకరంగా దూకి మలయవాహునుని వీపు మీద ఒక చీపురు చరిచాడు ఉదయసుందరి అదిరిపడ్డది తన మనోనాథుని సాంగత్యం లభించిందన్న సంతోషంలో నిద్రపోతున్న వానరుని సంగతి పూర్తిగా మర్చిపోయింది కనీసం ఈ వానరుని రాకనైనా గ్రహించలేకపోయినందుకు దుఃఖపడ్డది ఇప్పుడు ఏమి కానున్నదో ఈ వానరుడు మహాబలవంతుడు తారావళి నీవేదైనా ఉపాయం చేసి ఈ వానరుని బారి నుండి మహారాజును తప్పించు ఓ దేవతలారా నా నాధుని కాపాడండి రామ లోకాభిరామ ఆంజనేయ ఈ ఆట కట్టించు మమ్మల్ని రక్షించు అని ఉదయసుందరి భయంతో వణికిపోతూ నేల మీద దొరలసాగింది మలయవాహనుడు వానరుణ్ణి పరిశీలించి చూశాడు నిజానికి ఇతడు అసమర్థుడు ఇతని మీద అస్త్రం ప్రయోగించడం అనవసరం అదీకాక కోతిని చంపరాదు ఇతన్ని ఇప్పుడు సాధించలేకపోతే ఉదయసుందరి భయం తీరదు అని ఆలోచించి మలయవాహనుడు వానరుణ్ణి కలబడి చేతితో ఆ కోతి దవడ మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు తక్షణమే ఆ వానరం అదృశ్యమైంది కిరీట కేఆరాది భూషణాలతో అలంకృతుడైన ఒక పురుషుడు విమానం మీద కనిపించాడు అతనికి ఇరువైపులా అప్సరసలు వింజామరలు వీస్తున్నారు ఆ దివ్య పురుషుడు వంగి మలయవాహునుణ్ణి చూచి ఇలా అన్నాడు ఓ రాజోత్తమా నీవు చేసిన పని మంచిది నాకిక సెలవు నా నివాసాన్ని విడిచినది మొదలు ఎంతకాలం గడిచిపోయిందో తెలియదు నీవు ఈ నాగరాజపుత్రికను కలుసుకున్నావు ఇక నీవు నీ పురానికి వెళ్ళి మీరిద్దరూ సుఖంగా ఉండండి అనంతరం మహారాజు మహాసంతోషభరితుడై ఓ దివ్యపురుషా నీవెవరవు ఈ దివ్యరూపం విడిచిపెట్టి రూపం ఎందుకు ధరించావు నేను నిన్ను కొట్టినందుకు పరితపిస్తున్నాను నన్ను క్షమించు ఈ సుందరిని నీవెందుకు కాపాడవలసి వచ్చిందో తెలుసుకోగోరుతున్నాను ఈ విషయం నేను వినదగినదైతే వినిపించు అన్నాడు కోతిరూపు విడిచిన ఆ పురుషుడు తన వృత్తాంతం మహారాజుకు ఇలా తెలిపాడు రాజోత్తమ విద్యాధరులకు నివాసమైన కోశాతకి అనే నగరం గురించి వినని వారుండరు నేను ఆ పట్టణానికి అధిపతిని నా పేరు తారా కిరీటుడు నాగులకు దైవమైన హాటకేశ్వర స్వామిని అష్టమి చతుర్దశి తిథులలో నేను తప్పకుండా దర్శిస్తుంటాను నేను ఒకసారి అష్టమి నాడు హాటకేశ్వరుని దర్శించడానికి వెళ్ళి శాస్త్రీయంగా పూజించి ధన్యుణ్ణి అయినాను అనే సంతోషంతో నాగలోకం నుంచి బయలుదేరి వస్తున్నాను కొంత దూరం రాగానే సముద్రం మధ్య ఒక దీవి కనిపించింది ఆ దీవిలో అందాల మేడ ఉన్నది ఆ మేడ మీద ఖర్జూరపు చెట్టు నీడలో తెల్లని పరుపు మీద నిద్రిస్తున్న ఒక సుందరిని చూచాను ఆమె అందచందాలు చూడగానే కామానికి వశమయ్యాను పిచ్చి వ్యామోహంలో పడిపోయాను నా కులశీలాలను మరిచిపోయాను నా పుణ్యవ్రతాన్ని గురూపదేశాన్ని పూర్తిగా విస్మరించాను ఎంతటి ఉన్నతుని అయినా కామం నీచస్థితికి పడవేస్తుంది నీచకార్యాలకు పురిగొల్పుతుంది దుస్సాహసాన్ని కలిగిస్తుంది ఆమెను మోహించి దుర్మార్గానికి పాల్పడ్డాను ఆ సుందరియే నా కుల వ్రతం అనుకున్నాను ఆ రమణియే నా గురూపదేశమని భావించాను ఆ ముద్దుగుమ్మతోనే నా సంసారాన్ని సఫలం చేసుకోవాలనుకున్నాను మెల్లగా నేనెక్కిన విమానాన్ని అక్కడికి చేర్చాను నిద్రపోతున్న ఆ సుందరిని పదిలంగా పట్టి విమానంలోకి చేర్చాను అప్రాప్తమైన వస్తువు ప్రాప్తించిందని మహదానందం పొందాను ఆలస్యం చేయకుండా ఆకాశవీధిలో విమానాన్ని పోనిచ్చి ఆమె సుందరవదనం వైపుకు చూచాను ఆకాశాన ఉన్న చంద్రబింబం కంటే ఎంతో చలువలు వెదజల్లుతున్నది ఆమె ముఖం చంద్రబింబం మీద మచ్చ ఉన్నది కానీ ఈమె ముఖం మీద ముంగురులతో మరింత అందంగా ఉన్నది ఆ తర్వాత ఆమె అవయవ శోభ మీదకి నా చూపులు ప్రసరించాయి తదేక ధ్యానంతో ఆమె అవయవాల పొందికను అష్టాంగ సౌష్ఠవాన్ని చూడసాగాను ఇంతలో నా విమానం ఒక పర్వత శిఖరం మీద తపస్సు చేస్తూ కూర్చున్న మునీశ్వరుని రాచుకొని పోయింది ఆ మునీశ్వరుడు కోపంతో మండిపడ్డాడు ఓరి చెప్పలుడా నీ చాపల్యానికి తగిన శిక్ష అనుభవిస్తావు మర్కటంగా జన్మిస్తావు అని కమండలంలోని జలం నా మీద చల్లాడు అంతటితో ఊరుకొనక నా విమానంలో పరుండిన ఆ సుందరిని చూచి సర్వము తెలుసుకొని ఓరి పాపిష్ఠుడా ఈ కన్యను అపహరించుకొని పోతున్నావురా ఎక్కడికి పోగలవు నీవు కోతివి అవుతావు గదా ఈ పర్వతం దగ్గరే ఒక సరస్సున్నది నా వచన ప్రభావం వల్ల ఈ కొండకోనలో ఆమెకు నివాసయోగ్యమైన మణిభవనం ఏర్పడుతుంది ఈమెను ఆ భవనంలో ఉంచి నీవు సేవకుడిగా ఉండి ఈమెను కాపాడుము అని తీవ్రంగా చూచాడు ఆ మునీశ్వరుడు వెంటనే వచ్చి తన దగ్గరున్న ఒక అపూర్వమైన మణిని తీసి ఆ సుందరి ఫాలతలం మీద పెట్టాడు వికార మూర్చల నుంచి ఈమెను ఈ మణి తప్పిస్తుంది ఈ మణి సహాయంతో ఈ సుందరి ఎటువంటి ప్రదేశంలోనైనా నిర్భయంగా ఉండగలదు అని ఆమెను కరుణించి నన్ను చురచుర చూచాడు ముని శాపాగ్నికి నేను నిలువెల్లా తగలపడిన చెట్టులాగా బొగ్గువారిపోయాను పరస్త్రీని అపహరించిన పాపానికి తగిన ఫలం వెంటనే అనుభవించవలసి వచ్చింది ఇక దుఃఖించి ప్రయోజనం లేదు ఆ మహానుభావుణ్ణే వేడుకోవటం మంచిదని నిర్ణయించుకొని మునీశ్వర మూర్ఖత్వం వల్ల రెండు తప్పులు చేశాను పరస్త్రీ వ్యామోహంలో పడటం ఒకటి ఆ వ్యామోహంతో కన్నుగానక మిమ్మల్ని రాచుకొని పోవడం మరొకటి నేను చేసిన దుష్కార్యానికి మీరిచ్చిన శాపం తగిన శిక్షే కాదనను పాపఫలం అనుభవిస్తాను కానీ మళ్లీ నా స్వరూపం కలిగేటట్లు నన్ను అనుగ్రహింప ప్రార్థిస్తున్నాను మీరు దయామయులు సహనం కారుణ్యం మీలో పుష్కలంగా ఉంటాయి దయతో శాప విమోచనం ప్రసాదించండి మర్కట రూపంతో మనజాలను అని వేడుకున్నాను ఆ మునీశ్వరుడు కరుణించాడు నలువైపులా దృష్టి సారించాడు ప్రతిష్టాన పురాధీశ్వరుడు మలయవాహనుడు ఇక్కడికి వచ్చి ఈమెను పెండ్లాడతాడు అప్పుడు అతని చేతి దెబ్బతో నీకు మర్కట రూపం వదిలిపోతుంది ఇక పో అన్నాడు మునీశ్వరుడు అప్పటినుంచి ఆ ముని చెప్పినట్లుగా నడుచుకుంటున్నాను మణిభవనంలో ఈ సుందరిని భద్రంగా ఉంచి కాపాడాను ఓ మహారాజా నా వృత్తాంతమంతా మీకు చెప్పాను ఇక నాకు ఆనతినివ్వండి అని చేతులు జోడించాడు మలయవాహనుడు సరే అనగానే విద్యాధర పురుషుడు అదృశ్యమయ్యాడు విద్యాధరుడు అదృశ్యమైన తరువాత మలయవాహనునికి తానున్న ఏదో ప్రతిష్టానపురం ఏ దిక్కున ఉన్నదో సందేహం కలిగింది కోతిని తరుముకొని ఇంత దూరం వచ్చాను కోతిని వెంబడించడం వల్ల నా కోరిక నెరవేరింది కానీ ఎటు చూచినా ఇక్కడ మహారణ్యమే కనిపిస్తున్నది ఎటుపోవాలో తోచడం లేదు నా భాగ్యం వల్ల తారావళి కూడా ఇక్కడే తటస్థపడింది ఆకాశానికి ఎగిసిపోయే నేర్పు ఆమెకున్నది కానీ స్త్రీ సహజమైన మోహాతిశయం వల్ల దిక్కులు తెలుసుకోలేకపోతున్నది ఎవరినైనా అడిగి తెలుసుకుందామనుకుంటే ఇది నిర్జనారణ్యం ఆ విద్యాధరుని అడిగి ఉంటే బాగుండేది ఆకాశ సంచారులకు భూలోక విషయాలు సులభంగా తెలుస్తాయి ఇప్పుడే అదృశ్యమైపోయిన ఆ విద్యాధరుడు ఏదైనా పని పెట్టుకొని ఈ పరిసరాలలోనే తిరుగుతుంటాడేమో అనే ఆశతో మలయవాహనుడు చెట్ల సందుల నుంచి ఆకాశం వైపు చూచాడు అప్పుడు ఆకాశాన తెల్లని పక్షుల జంట ఒకటి కనిపించింది ఆ రెండు పక్షులు బాగా బలిసి ఉన్నాయి అవి ఆకాశ వీధిలో ఏటవాలుగా రెక్కలార్పకుండా నీరుగా వస్తున్నప్పుడు వాటి విశాల వక్షస్థలం స్పష్టంగా కనిపిస్తున్నది భూమికి కొంత దగ్గరగా వచ్చేసరికి ఆ జంట పక్షులు తమ పక్షి రూపం విడిచి మానవాకారంతో భూతలం మీదికి అవతరించాయి కొంత దూరం ఆ వింత మనుషులు నడిచి వచ్చి మలయవాహనుడికి నమస్కరించారు ఎవరు మీరు అని అడిగాడు మలయవాహనుడు ఆశ్చర్యపడుతూ ప్రభు ఉదయసుందర్ని వెతకడానికి తమ చేతని యుక్తుడనైన మహాబలుణ్ణి నేను ఇతడు నాగలోకాధిపతి అయిన శిఖండ తిలకునికి ఆప్తుడు ఇతడు కూడా నావలిని ఉదయసుందర్ని వెతకడానికి బయలుదేరాడు నేను స్వర్గ మర్త్య పాతాళలోకాలను క్షుణ్ణంగా వెతికాను ఆమె ఎక్కడా కనిపించకపోయేసరికి మళ్లీ భూలోకానికి వచ్చాను ప్రభాస తీర్థం దగ్గర ఇతణ్ణి కలుసుకున్నాను మాటల సందర్భంలో మేమిద్దరం ఒకే పని మీద తిరుగుతున్న వాళ్ళమని తెలుసుకున్నాము నుంచి మేమిద్దరం స్వేచ్ఛగా తిరిగే ఉద్దేశంతో పక్షి రూపాలను ధరించి తిరుగుతూ ఈ సమీపంలో పక్షుల కిలకిల రావాలు గల ఈ సరస్సును చూచాము కొంతసేపు ఇక్కడ విశ్రమించాలనుకున్నాము క్రిందికి దిగాము మా అదృష్టం వల్ల కోరుకున్న కన్యతో కూడిన మిమ్మల్ని చూచి ఇతనికి మీ గురించి చెప్పాను ఇతడెంతో సంతోషపడి రాజకన్యకు తగిన వరుడు లభించాడని ఉప్పొంగిపోతున్నాడు కూతురి వృత్తాంతమే కాకుండా అల్లుని విషయం కూడా తమ ప్రభువుకు చెప్పాలని ఉబలాట పడుతున్నాడు అని మాయాబలుడు చెప్పగానే తిలకునికి ఆప్తుడైన దంభోళి మలయవాహనుని పాదాలకు నమస్కరించి ప్రభు ఈ క్షేమవార్తను శుభవార్తగా మా మహారాజుకు తెలుపుకుంటాను అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు ఆ తర్వాత మలయవాహన మహారాజు మాయాబలుడనే రాక్షసుడితో మేం ముగ్గురం మా రాజధానికి చేరుకునే ఉపాయం చెప్పు ప్రస్తుతం మాకున్న సమస్య ఇది అన్నాడు ఆ మాటలు విన్నంతనే మాయాబలుడు మాయమయ్యాడు వెంటనే బంగారు రంగుతో మెరుస్తున్న ఒక విమానం ఎదుట నిలిచింది మహారాజు అద్భుతానందాలకు లోనయ్యాడు దంభోళి వీడ్కోలు కోసం ఉదయసుందరి వైపు చూచాడు ఉదయసుందరి తన వారి క్షేమ సమాచారం తారావళి వల్ల ఇదివరకే వినియున్నది కాబట్టి దంభోళితో ఇలా అన్నది సోదరా నీవు తొందరగా వెళ్ళి మా క్షేమ వృత్తాంతం చెప్పి మా తండ్రిని సంతోషపెట్టు ప్రతిష్టానపురంలో తారావళితో కూడి నేను సుఖంగా ఉన్నానని చెప్పు చూడాలని మనసుకు కలిగినప్పుడల్లా వచ్చి చూచిపోవలేనని మా తండ్రికి చెప్పు అని అతి కష్టంగా అనునయిస్తూ చెప్పింది ఉదయసుందరి అమ్మా తారావళి ఉదయసుందరిని సుందరిని కంటికి రెప్పవలే కాపాడే భారం నీదే రాజకుమారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు మన ప్రభువుకు తెలుపుతూ ఉండు భర్త ప్రేమతో నిమగ్నమైన మన రాకుమారి తల్లిదండ్రులను మర్చిపోతుందేమో అమ్మాయి ఎంత సుఖంగా ఉన్నా ఆమెను గురించి తల్లిదండ్రులు బెంగపడుతూనే ఉంటారు కాబట్టి క్షేమం తెలపడంలో అశ్రద్ధ చేయవద్దని తారావళికి చెప్పి విమాన రూపం ధరించిన మాయాబలుని పలకరించి దంభోళి ఆకాశవీధికి ఎగిసిపోయాడు అనంతరం మలయవాహనుడు విమానంలో ఒక పక్క ఉదయసుందరిని వేరొక పక్క తారావళిని కూర్చోబెట్టి వాళ్ల నడుమ తాను కూర్చున్నాడు మాయాబల దేహంతో కల్పితమైన ఆ విమానం పైకి ఎగిసింది మరుక్షణంలో ప్రతిష్టాన నగర సమీపానికి చేరింది అక్కడ ఒకచోట ముగ్గురు విమానాలు దిగారు ఉదయసుందరి మలయవాహనుడు ఒక చల్లని నంది వృక్షం నీడలో కూర్చున్నారు అంతలో మాయాబలుడు నిజరూపం ధరించి మహారాజు ఎదుట నిలబడి ప్రభు అటు చూడండి మన ప్రభువు సతీసమేతుడై వస్తున్నాడని తెలిసి ప్రజలు పరుగులు తీస్తున్నారు మరుక్షణంలో ఈ ప్రదేశం జనంతో కిక్కిరిసిపోతుంది కాబట్టి నాకిక్కడే సెలవు ఇప్పించండి మీరు స్మరించిన వెంటనే వచ్చి మీ ముందు వాలతాను నేను మా ప్రభువుకు తెలపకుండానే ఇంతకాలం మీ పనిలో తిరిగాను నా మీద మా ప్రభువు విభీషణులకు ఎలాంటి అభిప్రాయం కలిగిందో తెలీదు నేను పోయి వస్తాను అని చేతులు జోడించాడు మాయాబలా నీకు నేనెలాంటి ఆతిథ్యం ఇవ్వగలను కోరుకున్నది పొందగలవాడవు నీవు శుభం ఇక నీవు వెళ్ళవచ్చు అని మలయవాహనుడు అమితమైన ఆదరంతో పలికి అతన్ని కొంత దూరం సాగనంపాడు ఇంతలో మంత్రులు సేనాపతులు రాజోద్యోగులందరూ అక్కడికి వచ్చారు బ్రాహ్మణ ముత్తైదవులు పసుపు కుంకుమల పళ్ల్యాలతో ధవళాలు పాడుతూ రాసాగారు మంగళ వాయిద్యాల వారు వచ్చారు నగరంలోని స్త్రీ పురుషులందరూ అక్కడికి చేరారు రాజపురోహితులు వారితో పాటు మంగళ కలశాలు పట్టుకొని అంతఃపుర కన్యకలు వయ్యారపు నడకలతో అక్కడికి చేరుకున్నారు ఉదయసుందరి అందచందాలను చూచి రాజుకు తగిన భార్య కన్యకు తగిన వరుడు లభించాడని ప్రజలు వేనోళ్ల మెచ్చుకున్నారు రాజభవనంలో వివాహానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి తూర్యారావాలు మ్రోగాయి ఆ సమయంలో తారావళి తండ్రి రత్నమౌళి హఠాత్తుగా అక్కడికి వచ్చాడు అతని రాకతో ఆ వివాహ మహోత్సవం మరింత వైభవంగా జరిగింది శిఖండి తిలకుడు ఇచ్చి పంపిన కానుకలను మహారాజుకు ఉదయసుందరికి సమర్పించాడు అమ్మాయి నీవు కూడా పెండ్లి చేసుకుని రాజకుమారితో పాటు ఇక్కడే ఉండరాదు అన్నాడు రత్నమౌళి తన కూతురు తారావళితో అప్పుడు దగ్గరనే ఉన్న కుమారకేసరి వైపు చూచింది తారావళి కూతురు అభిప్రాయాన్ని గ్రహించి రత్నమౌళి వారి వివాహానికి సమ్మతించాడు వెంటనే తారావళి నారచీరలను విడిచి పట్టుచీర కట్టుకొని వివిధ భరణాలను అలంకరించుకుని సుందరి మలయవాహనుల దగ్గరికి వచ్చింది కుమారకేసరి కూడా ఆమె వెనుకనే వచ్చాడు ఇంకా ఆలస్యం ఎందుకు ఈ ముహూర్తానికే మీ వివాహం కూడా జరుగుతుంది అన్నాడు మహారాజు ప్రతిష్టానపురం కళ్యాణోత్సవాలతో నిండిపోయింది ఇంటింటా మంగళతోరణాలు వెలిశాయి ఎక్కడ విన్నా మంగళ వాయిద్యాలే అది ప్రజలకు పండగ రోజ అనంతరం రత్నమౌళి శిఖండ తిలకుని సందేశాన్ని మహారాజుకు వినిపించి రాజుచేత సత్కృతుడై తన నివాసానికి వెళ్ళిపోయాడు అనంతరం రాజధాని నగరంలో మలయవాహనుడు అందాల భరిణి అయిన ఉదయసుందరితోనూ తారావళి సహితుడైన కుమారకేసరితోనూ కూడి సారం లేని సంసారాన్ని సారవంతం చేసుకొని హాయిగా జీవిస్తూ తన దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాడు అతని పాలనలో నెలకు మూడు వానలు కురిసి దేశం సుభిక్షమైంది ఆవులు సమృద్ధిగా పాలిచ్చాయి పంటలు పుష్కలంగా పండాయి అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు కథ మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు